పద్మశ్రీ పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి శ్రీ వెంకటేశ్వర స్తోత్రం ప్రవచనం శుభారంభమవుతోంది. కావున భక్తాదులు కాలనీ వాసులు చుట్టుపక్కల కాలనీ వాసులు కూడా ఆలయానికి విచ్చేసి ఆలయ ప్రాంగణంలో నిర్వహించేటువంటి యొక్క ప్రవచనంలో పాల్గొని శ్రీవారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావలసిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. వందే మాతరం. మన తల్లి భరతాంబ మతి శారదాంబ మన కామె జగదంబ మధుమత్కదంబ. తల్లి భరతమాత. మన తల్లి భరతాంబ మతి శారదాంబ మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహము మధుర గేహము మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన తల్లి దేహము మధుర గేహము మన ప్రేమ ఆదేహమందు స్నేహము. మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన భారతీయత మానవత్వయుత మన జాతి ధీయుత మహనీయ కవిత. మన భారతీయత మానవత్వయుత మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి. మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి మన తల్లి భరతాంబ మతి శారదాంబ మన కామ్య జగదంబ మధుమత్కదంబ. భాగ్యనగరంలో బీరంగూడ ప్రాంతంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో భక్తుల నిర్వహణలో ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర స్తోత్రం అనే అంశం మీద ప్రవచనం చెప్పుకోబోతున్నాం. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రం, శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి, శ్రీ వెంకటేశ్వర మంగళాశాసనం, ఈ నాలుగింటిని కూడా మనకి
ప్రతివాది భయంకరం అన్నంగరాచార్యులు గారు అనే మహాభక్తుడు పండితుడు గొప్ప జ్ఞాని అందించాడు. ఆ మహానుభావుడికి ముందుగా అందరం మనం నమస్కారం చేద్దాం. ప్రతివాది భయంకరం అన్నంగరాచార్యుల వారు, ఆయన్ని సంక్షిప్తంగా అన్నన్న స్వామి అంటారు. ఆయన తిరుమలలో వెంకటేశ్వర స్వామి వెలిసిన తర్వాత ఆయనకి సుప్రభాతం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో, దానికి పవిత్రత కలిగించాలి, ఇంకా ఎక్కువ పవిత్రత కలిగించాలి, నా రచన ద్వారా కాకుండా మహర్షుల రచనల ద్వారా దానికి పవిత్రత కలిగించాలి అనే ఉద్దేశంతో సుప్రభాతానికి ముందు కౌశల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టన రశార్దువుల కర్తవ్యం దైవమాహ్నికం అనే శ్లోకాన్ని వాల్మీకి రామాయణం నుంచి గ్రహించి దాన్ని ముందు ప్రతిష్ట చేసి ఆ తర్వాత తాను సుప్రభాతాన్ని స్తోత్రాన్ని ప్రపత్తిని మంగళాశాసనాన్ని రచించాడు. ఇది ఎందుకోసము అంటే మహానుభావులైన కవులు ఆధునిక కాలంలో రచనలు చేసినా ప్రాచీన కవుల పట్ల ఉండేటువంటి గౌరవంతో వారికి సంబంధించిన ఒక్క శ్లోకాన్నో ఓ పద్యాన్నో తీసుకుని ముందు ఉటంకించి దానికి నమస్కారం చేసి ప్రారంభిస్తా. ఇది ఎలాంటిది అంటే, తండ్రి ఇచ్చినటువంటి పొలం మనం అమ్మేయచ్చు, తల్లిదండ్రులు ఇచ్చిన ఇల్లు కూడా అమ్మేయచ్చు. ఇవి కారణాంతరాల వల్ల, దెబ్బతినడం వల్ల అనుకోక్కర్లేదు, మనకేదో కుదరలేదు అమ్మేయచ్చు. కానీ ఏమనుకుంటామంటే, తల్లిదో తండ్రిదో ఏదో ఒక వస్తువు గుర్తుగానైనా ఉంటే బాగుండు అనుకుంటాం. ఓ నాన్నగారు రాసుకునే కలమో, లేకపోతే ఆయన కూర్చున్న కుర్చీయో, ఆయన రాసుకునే బల్లో, లేకపోతే అమ్మ కట్టుకున్న చీరో, ఏదో ఒకటి ఉంటే అది మాత్రం జీవితాంతం అట్టుపట్టుకుని మన తర్వాత తరం వాళ్ళకు కూడా ఇవ్వాలి అని చూస్తాం. ఎందుకంటే ఈ ఆస్తిపాస్తులు, ఈ గౌరవాలు, ఇవన్నీ మనకి తల్లిదండ్రుల ద్వారానే కదా వచ్చాయి. ఆ గౌరవంతో ఒక వ్యక్తి తన కుటుంబ విషయంలో ఎలా ప్రవర్తిస్తాడో, ఒక కవి తన జాతి విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తాడు, అలాగే ఆలోచిస్తాడు. అంచేతన అన్నంగరాచార్యుల వారు తాను ఎంత గొప్ప కవి అయినా తానే స్వయంగా అన్నీ రాయగలరు అనేటువంటి విషయాన్ని మనకి 29 శ్లోకాల సుప్రభాతం ద్వారా, ఇవాళ చెప్పుకోబోయే 11 శ్లోకాల స్తోత్రం ద్వారా అన్నీ నిరూపణ చేసిన 16 శ్లోకాల ప్రపత్తి ద్వారా, ఇంకో 16 శ్లోకాల మంగళాశాసనం ద్వారా, వీటన్నిటి ద్వారా రుజువు చేసినప్పటికీ వాల్మీకి రామాయణంలో ఉండే ఒక శ్లోకాన్ని ముందు గ్రహించి అక్కడ నుంచి ఆయన సుప్రభాతాన్ని ప్రారంభించాడు. ఆ మహానుభావుడు రచించినటువంటి స్తోత్రం కేవలం స్తుతిలో 11 శ్లోకాలని వేళ పూర్తిగా మనం అర్ధతాత్పర్యాలతో సహా చెప్పుకుని దాన్ని మన జీవితాలకు అన్వయం చేసుకుని అందరము కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలు పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా స్తోత్రం అన్న మాటకి నిర్వచనం చెప్పుకోవాలంటే, దీని ప్రస్తావన విష్ణు సహస్రంలో కూడా ఉంటుంది. స్తవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోతారణ ప్రియ అని ఉంటుంది. స్తవ్య స్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోత, ఈ 5 నామాలు పరిశీలిస్తే స్తోత్రాలన్నిటి రహస్యం తెలుస్తుంది. అసలు ఇందులో ఉన్న తత్వం ఏమిటో కూడా తెలుస్తుంది. స్తవ్య ఈ స్తోత్రం చేత ఎవరు కీర్తింపబడుతున్నారో ఆయన పరమేశ్వరుడు. స్తవ్య స్తవ ప్రియ ఆ స్తోత్రాన్ని ఇష్టపడేవాడు కూడా పరమేశ్వరుడే. ఆయనకి ఇష్టం కాబట్టి మనం ఈ పని చేస్తున్నాం. స్తవ్య స్తవ ప్రియ స్తోత్రం, అసలు ఆ స్తోత్రము పరమేశ్వరుడే. స్తుతి ఆ స్తుతి చేసే విధానం కూడా పరమేశ్వరుడే. ఇక ఇప్పుడు 5వది ఆశ్చర్యకరమైన మాట చెబుతున్నాడు. స్తోత ఎవరు ఈ స్తోత్రాన్ని చదువుతున్నారో వాడు కూడా పరమేశ్వరుడే అన్నారు. అంచేది జీవుడికి దేవుడికి భేదం లేదనేటువంటి విషయాన్ని వెంకటేశ్వర స్తోత్రం విష్ణు సహస్ర స్తోత్రం కూడా సమర్థిస్తున్నాయి. స్తోత్రం చేసే జీవుడు కూడా దేవుడే. తాను దేవుణ్ణి కాదు అని తెలుసుకోలేకపోవడం వల్ల జీవుణ్ణి అనుకుంటున్నాడు, తప్పితే జీవుడు అంటూ ప్రత్యేకంగా ఎక్కడా ఉండడు. ఉన్నదంతా దేవుడే. మనకేమో కనపడుతుంది ప్రపంచం అంతా ఎలా ఉంటుందంటే, వారున్నారు, వీరున్నారు, ఈ ఫ్యాన్ ఉంది, ఈ బల్లలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, దేవుడు ఎక్కడా అనుకుంటాం మనం. ఎందుకంటే అన్నిటికీ తలో పేరు పెట్టేశాం, అన్నిటికీ తలో పేరు పెట్టేశాం. అలాగే దేవుడికి కూడా ఓ పేరు పెట్టేశాం మనం. దేవుడు ఏం చెబుతున్నా అంటే, స్పష్టంగా నువ్వు పెట్టిన పేరు ఎక్కడదరా, నాకు 1000 నామాలు ఉన్నాయని చెప్పాడు. 1000 అంటే 1000 లెక్క కాదు, అనంతం అని అర్థం. సంస్కృతంలో సహస్రం అంటే అనంతం,
సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఆయనకి 1000 కళ్ళు ఉన్నాయి, 1000 కాళ్ళు ఉన్నాయంటే అర్థం ఏంటి? 1000 ఉంటాయా? 2000 ఉండవా? లోకంలో మానవుల జనాభా 800 కోట్లు ఉంటే, చరాచర జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉంటే, ఒక్కొక్క జీవరాశికి కొన్ని 1000 కోట్ల జనాభా ఉంటే, 1000 కళ్ళు ఉండడం ఏంటండి? సంస్కృతంలో సహస్రం అంటే అనంతం. ఆదిశేషుడికి 1000 పడకలంటే లెక్కపెట్టి 1000 కాదు, అనంతం. ఆదిశేషుడు అంటే సూర్యకిరణాలు. సూర్యుడు ఎక్కడో ఉన్నటువంటి సూర్యుడు తన నుంచి విడిపోయినటువంటి భూమిని తిరిగి తన చుట్టూ తిప్పుకుంటున్నాడు. ఋతువులు అన్నీ రావడానికి కారణమవుతున్నాడంటే కారణం ఏమిటి? సూర్యకిరణాలు. ఆ కిరణాలతో భూమిని ఇలా పొదుగు పట్టుకున్నాడు. ఆయన తల్లి బిడ్డను పొదుగు పట్టుకున్నట్టుగా కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నా సరే, ఒకప్పుడు ఈ సృష్టి అంతా సూర్యునిలో అంతర్భాగమే. సూర్యుడెవరిలో అంతర్భాగం ఉంటే శ్రీమన్నారాయణమూర్తిలో అంతర్భాగం. అందుకే ఆయన సూర్యనారాయణమూర్తి అంటారు. నారాయణ లేకపోతే సూర్యమూర్తి ఒట్టి గోళం. నారాయణుడు ఉండబట్టి ఆయన సూర్యనారాయణుడు అయ్యాడు. ఆ తేజస్సు నారాయణమూర్తి. అంటే లోకమంతా వ్యాపించినటువంటి నారాయణమూర్తి తేజస్సులో సూర్యుడు ఒక భాగమైతే, సూర్యునిలో భూమి, కుజుడు, అంగారకుడు మొదలైనవన్నీ ఇవన్నీ ఒక వేరు వేరు భాగాలు. ఈ బుధుడు, శుక్రుడు ఇవన్నీ కూడా అలా విడిపోయినటువంటి భూమిని ఇప్పటికీ మనకి విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఆలోచిస్తే తెలుస్తున్నది ఏమిటి? సూర్యుని కిరణాలే భూమిని భరిస్తున్నాయి. సూర్యుని కిరణాలని, సూర్యుని గుర్రాలకు ఉండే పగ్గాలను కూడా పాములు అన్నారు పురాణాల్లో. ఆ పాములకు నాయకుడే ఆదిశేషుడు. ఆయనకి 1000 తలలు ఉన్నాయంటే అర్థం లెక్కలేనన్ని కిరణాలు ఉన్నాయి. ఇవి సూర్యకిరణాలను ఎవడు లెక్క పెడతాడు? నిలబడ్డమే కష్టంగా ఉంటే లెక్క పెట్టడం ఎక్కడ? అనంతమైన కిరణాలు ఉన్నాయి. ఇంత సహస్రం అంటే 1000 అని మామూలుగా మనకి అంకెల్లో చెప్పుకున్నట్టు చెప్పకూడదు. మనం మామూలుగా మాట్లాడదు చూడండి, ఇప్పటికి 100 సార్లు చెప్పాం అంటాం, వినడం లేదు, ఏం చేయమంటాం అంటాడు. విన్నవాడు ఎవడైనా లేదు నేను లెక్కెట్టాను 22 సార్లే చెప్పామంటే మన దగ్గర జవాబు లేదు. ఎందుకంటే 100 అని ఒళ్ళు మండి అన్నాం, అంతకంటే ఏం లేదు. 100 సార్లు చెప్పాం, ఎంత చెప్పినా వెండ 100 నువ్వు లెక్కెట్టావా? వాడు లెక్కెడతాడు, వాడు పడలేడు కాబట్టి లెక్కబెట్టి. నేను మొదటి నుంచి లెక్కబెట్టాను అమ్మా 22 సార్లే చెప్పామంటే పెదవి లెక్కలేస్తున్నావు అంటాం అక్కడ. అంటే ఏమిటి అర్థం? ఎన్నో సార్లు చెప్పామని. అలాగే సంస్కృతంలో సహస్రం అంటే అనంతం, నువ్వు లెక్కెట్లేవు. కానీ లెక్క ఎక్కడొక్కడ ఉండాలిగా, ఆపాలిగా, స్తోత్రం అవ్వాలిగా, 1/2 గంటకో 1/2 గంటకో స్తోత్రం అవ్వకపోతే మిగిలిన పనులు చేసుకోవాలిగా. అందుకని 1000తో ఆపారు. అందుకని అవి ఆగవు. ఎందుకు ఆగవు? ఇదే స్తవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోత రణప్రియ. ఇందులో రణప్రియ అనేది పక్కనట్టండి, ఇది తర్వాత నామానికి అన్వయం అది. ఈ స్తవ్య స్తవప్రియ స్తోత్రం స్తుతి స్తోత అనే 5 నామాలు చూస్తే స్తోత్రము భగవంతుడే. ఆ స్తోత్రం ఎవరిని ఉద్దేశించేస్తున్నామో వారు భగవంతుడే, స్తోత్రం చేసేవాడు భగవంతుడే, ఆ స్తోత్రమే భగవత్స్వరూపం. ఆ స్తోత్రాన్ని ఇష్టపడి మన కోరికలు తీర్చేవాడు, మన భయాలు పోగొట్టేవాడు కూడా భగవంతుడే. అంటే సర్వం ఒక్కటే స్వరూపం. ఏకత్వ భావన అద్వైతం అనేటువంటి భావనతో మనం చేస్తేనే మనకి దీని ఫలితం వస్తుంది. ఆ భావనని మనం స్తోత్రం రూపంలో ఎలా హృదయంలో పదిలపరుచుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకంలో అన్నంగర స్వామి ఏమంటున్నారు అంటే, కమలాకు చచూచు కకుంకుమతో నియతారుణితాతుల నీలతను కమలాయతలోచనలో కపతి విజయీ భవ వెంకటశైలపతి. ఇది చిత్రమైనటువంటి ఛందస్సు. కమలాయత లోచనలో కపతి, 4 యగణాలే ఉంటాయి వరుసగా, చాలా రైమింగ్ అనుప్రాసతో ఉండేటువంటి ఛందస్సు. సరిగ్గా అన్ని శ్లోకాలు అదే పద్ధతిలో రాస్తా. కమలాకు చచూచు కకుంకుమతో నియతారుణితాతుల నీలతను కమలాయతలోచనలో కపతి విజయీ భవ వెంకటశైలపతి. వెంకటశైలపతి తిరుపతిలో ఉండేటువంటి 7 కొండలు సహా ఎక్కడ భక్తుల గుండెలు 7 కొండలై స్పందిస్తూ ఉంటాయో అక్కడల్లా నువ్వు ఉన్నావయ్యా అన్నాడు ఆయన. కేవలం తిరుపతిలోనే దేవుడు ఉండడు. మనం ఊరికే ఏటా పెడుతున్నామండి, 6 నెలలకోసారి పెడతామండి, ఇంకా కొంచెం ఉగ్రవాదులు ఉంటారు, వారం వారం పెడతామండి, వీళ్ళ వల్ల అక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది. పైగా అది ఏదో గొప్పగా చెప్పడం, చాలా గొప్పగా చెప్పడం దాన్ని పట్టుకొని. మేము వారం వారం పెడతామండి, 7 ఏదైనా కిరాణం కుట్టా, ఆఫీసుకు రోజు వెళ్ళండి, అది ఆలోచించి ఆఫీసుకు రోజు వెళ్ళండి, అప్పగించిన పని రోజు చేయడండి, గుడికి మాత్రం విడిపోతాడు, అది కూడా తిరుపతి, ఇక్కడ పనికిరాదండి.
బీరం కూడా సరిపోతుంది తిరుపతి. ఎందుకంటే మనకి ఎంత దూరం అయితే అంత గొప్ప, ఎంత కనపడకపోతే అంత గొప్ప. కనపడేదంతా దరిద్రమే, దగ్గర ఉన్నదంతా దరిద్రమే. ఇంట్లో ఉన్న భార్య చిక్కగ్గా కనపడుతుంది, వేరే ఎవరో ఎక్కడో కనపడితే చాలా గొప్పగా కనపడుతుంది. ఇది అర్థమైతే అదే అర్థమవుతుంది. పెళ్లి చేసుకునేవరకు ఇవిడే చాలా అందంగానే ఉంది, చేసుకున్నాకే పనికి రాకుండా పోయింది. ఎందుకని? దగ్గర అవడమే కారణం అండి, అనుమానం వల్ల దగ్గర అవడమే కారణం. అందుకే అప్పుడప్పుడు దూరం అవుతూ ఉండాలి. ఆ దగ్గర విలువ ఏమిటో తెలుస్తుంది. భగవంతుడు అందుకే దూరంగానే ఉంటాడు, దగ్గరే ఉన్నాడు నిజానికి. నువ్వు దగ్గర ఉంటావా దూరం ఉంటావా, తదేజతి తన్ నేజతి తదంతికే తద్దూరే తద్వదంతికే. వేదం చెప్పిన మాటే, అది కదులుతోందా అంటే కదులుతోందా, తదేజతి తన్ నేజతి అది కదలదు అన్నాడు. కదులుతోంది ఏదే కదలదు అదే, తద్దూరే దూరంలో ఉన్నదే అదే, తద్వదంతికే సమీపంగా ఉన్నదే అదే. దూరంగా ఉన్నది సమీపంలో ఉండదు, సమీపంలో ఉన్నది దూరంగా ఉండదు. నాకు ఈ పుష్పగుచ్చం చాలా సమీపంగా ఉంది, దీని దూరంగా ఉందంటే నేను ఎలా ఒప్పుకుంటాను? ఆ పెద్ద ఫ్యాన్ దూరంగా ఉంది, దాని దగ్గరగా ఉందంటే నేను ఎలా ఒప్పుకుంటాను? వస్తువులకి, వస్తువులకు మూలమైన భగవత్ చైతన్యానికి తేడాదే. వస్తువులకు ఒక పరిధి ఉంటుంది, పరిమితి ఉంటుంది. 2πr అంటారే లెక్కల్లో చుట్టుకొలత, అది ఉంటుంది. భగవంతుడికి 2πr ఉండదు, ఆయనకి పరిధి ఉండదు, పరిమితి ఉండదు. మొత్తం అంతా వ్యాపించింది ఒకే ఒక చైతన్యం. అది మనం ఎందుకు గుర్తించలేకపోతున్నామంటే మనకి మనమే ఓ గిరి గీసుకున్నాం, మనమే ఓ గిరి గీసుకుని ఈ దేహం నాది, ఈ కాళ్ళు నావి, ఈ మోకాళ్ళకి నొప్పులు వస్తేనే నాకు వచ్చినట్టు. రామకృష్ణ గారి మోకాళ్ళకి నొప్పులు వస్తే నాకు వచ్చినట్టు కాదు, అది ఆయన మోకాలు, ఇది నా మోకాలు అని విడదీశాం. ఇక్కడ భగవంతుడు ఎలా భావిస్తాడు అంటే సృష్టి అంతా నాదే కదా, వారి మోకాలైనా వీరి మోకాలైనా ఏదైనా నాదే కదా అంటాడు. భగవద్భావనకి జీవభావనకి తేడాది. ఈ పరిమితమైన జీవభావం నుంచి బయటపడి అనంతమైన భగవద్భావంలోకి వెళ్ళగలిగితే ఆ స్తోత్రం ప్రయోజనం నెరవేరినట్టే లెక్క. అప్పుడు మన జీవితంలో ఉండే దుఃఖాలు కూడా దూరమైపోతాయి. ఎందుకంటే పరిమిత భావన వల్లే దుఃఖానికి లోనవుతాం. మానవ జీవితంలో దుఃఖానికి మొత్తం మూల కారణం ఏమిటంటే ద్వైత మూలమహో దుఃఖం అన్నారు శంకరాచార్య. నువ్వు రెండు ఉన్నాయి, 22 ఉన్నాయి, 32 ఉన్నాయని భావించడం వల్లే నీకు దుఃఖం వస్తుందయ్యా. ఉన్నదంతా ఒకటే అంటే దుఃఖపడేవాడవుడు, దుఃఖ పెట్టేవాడవుడు, భయపడేవాడవుడు, భయ పెట్టేవాడవుడు, రెండూ ఒకటే కదా అన్నాడు. అందుకని మనం గుర్తుపెట్టుకోవలసింది, భగవంతుడు ఎక్కడో దూరంగా ఏం లేడు, అలా దగ్గరగానే ఉన్నాడు, అంతటా నిండి ఉన్నాడు. మనకెందుకు గుర్తుపట్టలేకపోతున్నామంటే మనం ఈ శరీరమే మనం అనుకుని శరీరం కంటే భిన్నంగా ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం. మనం ఇంకో వస్తువులో వెతుకుతున్నాం. ఈ వస్తువుని చూడగానే ఇది మైకు అని పేరు పెట్టాను, దీన్ని చూడగానే దీని ఏదో సింహాసనం అని పేరు పెట్టాను, దీన్ని చూస్తే పుష్పగుచ్చం అన్నావు, దాన్ని చూస్తే గ్లాస్ అన్నావు. నువ్వు ఈ నామరూప భేదాలతో ఉండడం వల్ల నీకు అర్థం కావట్లేదు. ఈ నామరూపాలు తీసేయగలిగితే ఉన్నదంతా విజయీభవ వెంకట శైలపతి. ఆయన ఊరికే అర్చారూపంగా విగ్రహంగా అందరూ ఆరాధించుకోవాలి కాబట్టి భక్తుల కోరిక మేరకు అన్నమాచార్య వంటి మహాభక్తుల యొక్క తపస్సు మేరకు అక్కడ ఉన్నాడు, ఒక విగ్రహ రూపంలో ఉన్నాడు. తప్పితే ఆయన లేని చోటు అనేది ఉండదు. అందుకని వెంకట శైలపతి అంటే వెంకటశైలం మాత్రమే ఉన్నాడు అనుకోక్కర్లేదు, బీరంగూడలో ఉన్నా మరో తుక్కు గూడలో ఉన్నా ఎక్కడున్నా ఆలయం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. అంతటా ఉండేవాడు ఆలయంలో ఉండడం ఏమిటండి అంటే అంతటా ఉంది విద్యుత్తు. వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో అంతటా ఉంది కదా, అనుమానం ఏం లేదు కదా. ఈ వైరింగ్ ఉన్న చోట విద్యుత్తు ఉందా లేదంటే ఇలా ఏం అర్థం కాదు. పట్టుకుంటే ఆ వైరు కోసి వేలు పెడితే అర్థమవుతుంది బాగా, ఉందో లేదో తెలుస్తుంది. ఇంకా మనం ఉండవు, ఉందా లేదా అని ప్రశ్నిస్తే ఏం చెబుతామంటే పైకి ఏం కనపడదు, విద్యుత్ కనపడి. విద్యుత్ కనపడిన వాడికి విష్ణువు ఎలా కనపడతాడండి? విద్యుత్తే కనపడలేదు నీకు, విష్ణువు కనపడతాడు అంత తేలిక? విష్ణు ఏమైనా ఆధార్ కార్డు పట్టుకొని దానికి ఫోన్కి లింక్ చేస్తాడా? అంత తేలిక? ఆధార్ కార్డు ఫోన్ కార్డే అంత తేలిగ్గా రావట్లేదు కదా మనకి, విష్ణువు ఎలా వస్తాడు? మామూలు లోక వ్యవహారాలే జరగట్లేదు, ఆయన ఎలా వస్తాడండి? అంటే ఇందులో విద్యుత్ ఉందంటే కనపడదు, కనపడదు. కొంతమంది అంటారు కనపడట్లేదు కాబట్టి దేవుడు లేడు. ఏంటి కనపడడానికి నీకున్న శక్తి ఎంత? నాలుగు అక్షరాలు కనపడాలంటే రెండు కళ్ళజోళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది వేళ. ఒటికన్నుతో కనపడమండి, 40 ఏళ్ళు దాటి అంటే రెండు కళ్ళజోళ్ళు. 40 ఏళ్ళు ఏం కనుమ, 6వ తరగతి పిల్లలకు కూడా కళ్ళజోళ్ళు వచ్చేది, చదువు వచ్చినా రాపోయినా, మార్కులు వచ్చినా రాపోయినా, చదువు వచ్చినా రాపోయినా కళ్ళజోడు వచ్చింది శుభ్రంగా. మరి కనపడడం ఏమిటి అర్థం? నీ కన్ను ఎంత, నీకున్న శక్తి ఎంత, కనపడడం ఏమిటి? నీకు కనపడపోతే లేనట్టే. ఇప్పుడు ఇందులో విద్యుత్ ఉందంటే ఏం లేదండి, ఇలా పట్టుకుంటే కూడా తెలియదు. ఒక్కసారి ఈ వైరు కోసి వేలు పెడితే అంతా తెలుస్తుంది శుభ్రంగా. ఇక చెప్పడానికి వాడు ఉండడు.
అది ప్రసరించే విధానంలో, అది ప్రవహించే విధానంలో అది ప్రవహిస్తుంది. ఎక్కడ వ్యక్తం కావాలో అక్కడ వ్యక్తం అవుతుంది. సృష్టి అంతా భగవంతుడు ఉన్నప్పటికీ ఆలయంలో ఎందుకు వ్యక్తం అవుతాడు అంటే, వైరింగ్ జరిగిన ప్రాంతం అంతా విద్యుత్తు ఉన్నప్పటికీ ఎక్కడ బల్బు ఉంటుందో అక్కడ అది వ్యక్తం అవుతుంది. అదే రకంగా ఆలయంలో భగవంతుడు వ్యక్తం అంటే, ఒక యంత్రం ఏర్పాటు చేసి దాని లోపల వైరింగ్ అంతా జరిపి ఇక్కడ ఆ మాటలు రాగడానికి ఒక యంత్రం ఏర్పాటు చేసినట్టే, అక్కడ తిరగడానికి ఒక ఫ్యాన్ ఏర్పాటు చేసినట్టే, ఇక్కడ వెలగడానికి ఒక బల్బు ఏర్పాటు చేసినట్టే, బ్రాహ్మణులు తమ పవిత్రమైనటువంటి జపంతో తపంతో మనస్సుతో తదేకంగా లక్షల కోట్ల జపం చేసి అక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ట చేశారు. అందుకని ఉంటాడు. ఇంకో చోట ఉండమంటే ఎందుకు ఉంటాడు? ఉంటాడు, ఉండడంటే అర్థం ఏమిటి? కనబడ్డు అని అర్థం, లేడని అర్థం కాదు. ఉన్నాడు, ప్రతి చోట ఉన్నాడు. ఉండడం వేరు, వ్యక్తం కావడం వేరు. ఒకడు ఇంట్లో ఉంటాడు, కనబడ్డు. ఎందుకని? ఊరంతా అప్పులు చేశాడు, కనబడ్డు. పైగా ఎవరైనా వస్తే మా నాన్నగారు లేరని చెప్పమన్నారంట. లేరని చెప్పమన్నారంటే ఉన్నాడనే అర్థం. అక్కడ లేరు అని చెప్పడండి. ఈ కొడుకు అంతకంటే తెలివి అయిన వాడు, వాడు ఇంగ్లీష్ మీడియం, అందుకని అలాగే మాట్లాడతాడు. తెలుగు మాధ్యమం చెబితే సహజమైన తెలివితే అట్లుంటాయి, ఇంగ్లీష్ మీడియం చెబితే అటు ఇటు కాకుండా చెడిపోతారు మొత్తం. అందుకని వీడు ఏమన్నా కొడుకుని పిలిచి, ఎవరే నాకు అప్పులు బాగా ఉన్నారా, నీకు తెలియదమ్మా, ఎవరన్నా వస్తే లేరని చెప్పరా అంటాడు. వీడు తిన్నగా వెళ్ళి, నాన్నగారు లేరని చెప్పమన్నారంటాడు. చెప్పమన్నారంటే ఉన్నాడనే కదా అర్థం. అంటే ఇంట్లో ఉన్నటువంటి మనిషి ఆడాళ్ళ మొగాళ్ళ వీళ్ళే వ్యక్తం కావట్లేదు కదండి. తమకు ఇష్టమైతే తప్ప భగవంతుడు అలా వ్యక్తమైపోతాడండి అంత తేలిగ్గా. ఆ వ్యక్తం కావడానికి మనం చేసే ప్రయత్నం ఏమిటి? మన భక్తి ఏమిటి? మన జ్ఞానం ఏమిటి? మన వైరాగ్యం ఏమిటి? మన తదేక నిష్ట ఏమిటి? ఇవన్నీ ఉంటే ఆయన వ్యక్తం అవుతాడు. మామూలు విద్యుత్తు వ్యక్తం కావడానికి కూడా ఇంత ఏర్పాటు చేయాల్సి వస్తుంది కదా. భగవంతుడు అక్కడ విగ్రహ రూపంలో ఉండడానికి కూడా అంత ఏర్పాటు, 7 రోజుల పాటు ప్రతిష్ట జరిగింది కదమ్మా. 7వ సంవత్సరం ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఇక్కడ. ప్రతిష్ట 7 రోజులు చేస్తారు. ఆ విగ్రహాన్ని జలంలో పెడతారు, పాలల్లో పెడతారు, ధాన్యంలో పెడతారు, 100 రకాల పరీక్షలు చేస్తారు. అంటే భగవచ్చక్తి దాంట్లో ప్రవేశించాక ఆ విగ్రహం తట్టుకునేలా ఉండాలి, అది పగిలిపోకూడదు. మంత్రశక్తి ద్వారా వచ్చిన భగవచ్చక్తికి ఆ విగ్రహం పగిలిపోకూడదు. అంటే దాన్ని అది రాయి అయినా సరే, దారు అయినా సరే, ఏదైనా సరే దారుణంగా పరీక్షలు చేస్తారు. ధాన్యంలో నీళ్ళలో పెడతారు, ఎందుకంటే తడికి పుచ్చిపోతుందేమో చూడాలి. చెమ్మబట్టేస్తే నాచు పడితే విగ్రహం పనికిరాదు. ధాన్యంలో పెడతారు, ధాన్యం కోసం ఏమొస్తాయి? ఎలకలు వస్తాయి. అది ఎలకలు కొట్టేసేయంటే అది చెక్క, పనికిరాదు. అంతేకాదు, శిల్పులు నిర్మాణం చేసినప్పుడు దాన్ని మొత్తం పైనుంచి కిందికి సుచెట్టి కొడతారు. ఎందుకంటే రాయి రాయిలా ఉండగానే లోపల కప్పు ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఇది. రాత్రిలో కప్పను రక్షింపగల తండ్రి, బొరియలో చీమను బ్రోచు తండ్రి, నన్ను బ్రోవలేడే అంటాడు కాళకూరు నారాయణరావు గారు వరవిక్రయ నాటకంలో. ఆయన పేద ధనవంతుడు పేదవాడు అవుతాడు పాపం రకరకాల కారణాల వల్ల. అయిపోయినప్పుడు ఎవరండి మన ఎవరు కాపాడుతారని భార్య అడిగితే, రాతిలో కప్పను ఎవడు కాపాడుతున్నాడు, కన్నంలో చీమను ఎవడు కాపాడుతున్నాడు, వాడే నిన్ను నన్ను కాపాడతాడులే అంటాడు. రాయి రూపొందుతూ ఉన్నప్పుడే కప్పకి చిన్న రంధ్రం అక్కడ కనపడింది అనుకుంటే అందులో దూరుతుంది వెళ్ళి. ఆశ్చర్యకరంగా ఎక్కడో 2 వానచినుకలు కురుస్తాయి, ఆ చెమ్మ చాలు దాని బతుక్కి. ఆ తర్వాత రాయి పూడుకుపోయినా రాతిలో కప్పు ఉంటుంది. అందుకే శిల్పులు మనం శిలను చూపించగానే విగ్రహ నిర్మాణం చేయరు. వాళ్ళ శాస్త్రం వాళ్ళకుంది, ఇష్టం వచ్చినట్టు మొదలెట్టే కూడదు. ఇదేం క్యాటరింగ్ భోజనం కాదు. అక్కడ మొత్తం మూతలు తీయగానే మూతులు తీయడానికి, ఆ భోజనం వడ్డనే వాళ్ళ మూతలు తీయగానే మనం మూతులు తీస్తాం. ఇక్కడ అలా కుదరదండి. దాన్ని మొత్తం శుద్ధి పెట్టి పైనుంచి కిందికి నెమ్మదిగా కొట్టుకుంటూ వస్తారు. ఎందుకని? ఎక్కడైనా డొల్లగా శబ్దం వినపడితే లోపల కప్పు ఉంది, ఖాళీ ఉందని అర్థం, హాలో ఉందని అర్థం. అక్కడ చెయ్యరు ఆ విగ్రహాన్ని. ఎందుకంటే తీరా విగ్రహాన్ని ప్రతిష్ట చేశాక అది బయటకు వస్తే అంతకంటే అపచారం ఉందా? అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తారు. ఒక భగవద్రూపం బ్రాహ్మణులు ప్రతిష్ట చేసింది, గుళ్ళో వ్యక్తం అవడం ఇంత కష్టంగా ఉంది కదా, మన గుండెల్లో ఉన్న భగవంతుడు వ్యక్తం అవడం ఎంత కష్టమమ్మా. దానికి అనేక రకాల భావనలు చెయ్యాలి. మన మనస్సు ఎప్పుడూ వైవిధ్యాన్ని కోరుతుంది. ఆ వైవిధ్యాన్ని అందించడం కోసమే అన్నం స్వామి మొట్టమొదటి శ్లోకంలో ఉన్న చక్కని శృంగారపరమైన భావన చెబుతున్నారు. ఇది తెలుసుకుంటే భార్యాభర్తల దాంపత్యం ఆనందంగా ఉంటుంది. వీళ్ళ విడాకుల సమస్యలు కూడా ఎక్కువైపోయినాయి. ఓ పెళ్ళి అయితే పెళ్లికేమో 10 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు 10 సంవత్సరాలు కాపురం చేస్తారని గ్యారంటీ లేదు. కోటుకో సంవత్సరం ఉన్నా చాలు కనీసం. కావాలంటే మళ్ళీ ఇంకో 10 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ ఓసారి పెళ్లి చేద్దాం వాళ్ళకి, ఇంకో 10 ఏళ్ళు కంటిన్యూ అని. లేదండి, 10 కోట్లు ఖర్చు అయిపోతున్నాయి. తల్లిదండ్రులు ఇటు అటు కూడా అప్పుల పాలు అయిపోతున్నారు. వీళ్ళు ఏడాదికే కొట్టుకు చచ్చిపోతున్నారు.
దానికి మూలమైన కారణం నేను మొహమాటం లేకుండా భగవంతుడి ముందు చెబుతున్న శృంగార బంధాలు కూడా సరిగ్గా లేవు మనుషుల మధ్య. పనిలో ఒత్తిడి, ఉద్యోగంలో ఒత్తిడి, ఆలోచనలో ఒత్తిడి, సంపాదన పరమైన ఒత్తిడి, ఈ ఒత్తిళ్ళ కారణంగా సంతాన సాఫల్య కేంద్రాలు బాగా పెరిగాయి. మీరు చూసుకో, ఇదివరకు ఎక్కడ ఈ సంతాన సాఫల్య కేంద్రాలు? మేము వల్ల కూలి పని చేసేవాడు కూడా 10 మంది పిల్లలు పుట్టేవారు, గుణపాల్లో ఉండేవారు ఒక్కొక్కడు. ఇప్పుడు గుండుసూదుల్లో ఉంటున్నారు మనుషులు, గుణపాలు పోయాయి, గుండుసూదులు వచ్చాయి, అది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. దీనికి మళ్ళీ ఐవీఎఫ్, టీవీఎఫ్, సంతాన సాఫల్య కేంద్రం ఎన్నున్నాయో ఇక్కడ. ఎందుకు వచ్చిందంటే మనుషుల మధ్య అనుబంధాలు సరిగ్గా లేవు. మానసిక బంధం పక్కనట్టండమ్మా, అది చాలా తీవ్రమైన విషయం. శారీరక బంధం కూడా లేదు. దానికోసమే చెబుతున్నాడు లక్ష్మీనారాయణుల మధ్య శారీరక బంధం ఎలా ఉంది, అలమేలమంగ వెంకటేశ్వర స్వామి మధ్య శారీరక బంధం ఎలా ఉంది అంటే, కమలాకు చచూచు కుంకుమతో నియతారుణితాతుల నీలతను. పూర్వకాలం జమీందారి స్త్రీలందరూ కుంకుమ పూసుకునేవారు. కుంకుమ అంటే మనం బొట్టెట్టుకునే కుంకుమ కాదు, అదొక రకమైన సుగంధ ద్రవ్యం, కాశ్మీర్లో దొరుకుతుంది ఎక్కువగా. ఆ కుంకుమ పొడిని పూసుకునేవారు వక్షస్థలానికి. ఎందుకంటే భర్తను కౌగిలించుకున్నప్పుడు ఈ సుగంధం కారణంగా ఆయనలో ఒక ప్రేరణ కలిగేది. స్త్రీ ఎప్పుడు భర్తను అలా ఉత్సాహపరిచే విధంగా ఉండాలి. శ్రీమతి పేడదేవత అన్నట్టు సిద్ధం అవ్వకూడదు. బయటికి వెళ్ళేటప్పుడు మనం చాలా అలంకరించుకుంటాం, మొగుడు వస్తున్నాడు అనేసరికి మాత్రం మోగనము పట్టేస్తాం, వీడి మొహానికి మళ్ళీ అలంకారం ఎందుకని. అందువల్లే సంసారాలు బాగుండవు. బయటికి వెళ్ళినప్పుడు ఎవరిలో కనిపించడానికి చేసుకునే అధికారం భర్తకు కనిపించడానికి చేసుకోకపోతే ఎలాగండి అలంకారం? అదే భర్త అలంకారం భర్త కోసమా, వీధిలో వాళ్ళ కోసమా? వీధిలోకి వెడితే గంట మేకప్ అవుతారు ఒక్కొక్కళ్ళు. ఇంట్లో కూర్చుంటే మాత్రం బోడినేటి వేసుకుని కూర్చోవడం ఇక్కడ. ఉదయం 9 అయినా సరే, మధ్యాహ్నం 2 అయినా సరే, చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ ఆ బాధ పడుతున్నట్టే లెక్క. ధైర్యంగా ఒప్పుకున్నారు, సంతోషం. బే, నేను అందుకే అందరి బాధలో చెబుతూ ఉంటానండి. ప్రజల బాధ అంతా శ్రీశ్రీ బాధ అని, శ్రీశ్రీ కవిత్వం అంతా అంతే. ఆయన బాధ ఎప్పుడు చెప్పడు, ప్రజల బాధ చెబుతాడు. నేను అందరి బాధలో చెబుతూ ఉంటాను. ఎందుకు వచ్చిందండి? ఇంట్లో ఉండేసరికి ఎందుకమ్మా వేషం పట్ల అశ్రద్ధ? మగవాళ్ళకైనా సరే, ఆడవాళ్ళకైనా సరే, మగాడైనా సరే ఇంట్లో ఉంటే శుభ్రంగా తెల్లంచు పంచి కట్టేయాలి. తెల్లటి పంచి ఎర్రంచు కట్టే శుభ్రంగా జబ్బల్లేని బనీ వేసేసి కింగ్ అన్నట్టుగా ఉండాలి కుర్చీలో కూర్చుని. వీడు నా మొగుడు అన్నట్టుగా ఏదో పేడమొహం వేసుకుని 10 రోజులు బట్టి వేసిన అదే బనీను మళ్ళీ మళ్ళీ వేసి చివిక్కిపోయి చీకిపోయి వాసన కొట్టుకుంటూ కషాయ కొట్టు వాళ్ళగా ఒక గళ్ళలుంగి ఒకటి తొడిగి అది మళ్ళీ గుండ్రంగా కుట్టేసి మధ్యలో పైనుంచి కిందికి కింది నుంచి పైకి అదే తొడిగేసి ఇలా ఉంటే ఆడవాళ్ళకి ఆకర్షణ ఏముంటుందండి? చూసుకో ఆ మొహం చూడు, ఆమదం మొహం వాడంట. ఏమైనా ఉంటే కదా ఆకర్షణ. అసలు ఇంట్లోనే దాంపత్య బంధం బాగుండాలి అంటే ఎంతసేపు పురుషుడు భార్యను ఆకర్షించే విధంగా, స్త్రీ పురుషుణ్ణి ఆకర్షించే విధంగా ఉండాలి. ఆకర్షణ లేకపోతే బంధం ఎలా ఉంటుందండి? అందుకోసం లక్ష్మీదేవి ఎప్పుడూ విష్ణుమూర్తిని కవ్విస్తూ ఉండేదమ్మా. తప్పేముంది అందులో, ఆవిడ భర్త కదా, ఆవిడ హక్కు. ఏ రకంగా కవ్వించేది అంటే వక్షస్థలానికి కుంకుమ పొడిని పోసుకుని ఆ సుగంధంతో ఆయన్ని ఆకర్షించేది. కమలాకు చచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతను. కమలాకు చచూచుక కుంకుమత పంచమి విభక్తి అనమాటది. మన తెలుగులో తో కాదు, నీతో నాతో అన్నట్టు కాదు ఇది. కుంకుమత, ఈ కుంకుమ వలన నియత అరుణిత అతుల నీలతను, నీలతనుహు అని ఉంటుంది శబ్దం సంబోధనలో. నీలతను అవుతుంది గురుహు, గురువు అయినట్టు. నియత అరుణిత, ఎప్పుడు కుంకుమ పొడి ఎరుపు రంగులో ఉంటుంది కదా, ఆ ఎరుపు రంగు ఈయన వక్షస్థలానికి అంటుకుందట. అంటే ఇద్దరి మధ్య ఏం జరిగిందో అర్థం చేసుకోవాలి మనం. ఆవిడ వక్షస్థలం మీద ఉండే కుంకుమ పొడి ఈయన వక్షస్థలానికి అంటుకుందో అంటే 6 గజాల దూరంలో ఉంటే అంటుకుంటుందా? అది లెక్క. ఇంకవన్నీ వివరించక్కర్లేదు. ఎప్పుడూ భర్తను అలా ఆకర్షిస్తూ ఉండేదాడు. భగవంతుడైన వాడిని కూడా, ధర్మానికి ఉద్దీపనైన వాడిని కూడా, ధర్మాన్ని నిలబెట్టే మహానుభావుడిని కూడా ఇలాగే ఆకర్షించేది. అంటే మనుషుల మధ్య బంధం సరిగ్గా ఉండాలంటే శరీర ఆకర్షణ కూడా చాలా ముఖ్యమే. అది మన కుటుంబం కోసమే, మళ్ళీ పరాయి వాళ్ళని ఆకర్షించడానికి కాదు ఇక్కడ. అలాగనే బయటికి వెళ్ళినప్పుడు కూడా చింపిరి చుట్టుతో ఉండమని అర్థం కాదు. తగుమాత్రపు అలంకారం చాలు. బయటికి అడుగుతున్నాం మనం ఏదో పని మీద, ఆ పనికి తగిన అలంకారం చాలు.
విపరీతాలు అవసరంలా. ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు మనస్సు ముఖ్యం, శరీరము ముఖ్యమే. అందుకని కమలాయత్ కమలాకు చచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతను. ఆవిడ వక్షస్థలం మీద ఉండేటువంటి కుంకుమ పొడి కారణంగా ఈయన వక్షస్థలం కూడా కుంకుమ రంగు పులుముకున్నట్టుగా అందంగా ఎర్రగా కనపడుతోంది. ఈయన ఎలా ఉంటాడు? నల్లగా ఉంటాడు. విష్ణుమూర్తి నల్లగా ఉంటాడు, శివుడు తెల్లగా ఉంటాడు. శివుని భార్య పార్వతీదేవి నల్లగా ఉంటుంది, విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి, అలవేలుమంగాదేవి, రుక్మిణీదేవి అన్నీ ఆవిడ అవతారేలాగా ఆవిడ ఎర్రగా ఉంటుంది. మా పలుకులమ్మ సరస్వతీదేవి మా ఎలవేలుపు తెల్లగా ఉంటుంది. ఎందుకు? ఈ దేవతల ముగ్గురు, స్త్రీ దేవతల ముగ్గురు మూడు రంగుల్లో ఉంటారండి. సరస్వతి అంటే సత్వగుణం. విద్యావంతులైన వాళ్ళ మనస్సు స్వచ్ఛంగా ఉండాలి, శాంతంగా ఉండాలి. ఆ స్వచ్ఛతకి సంకేతమే తెలుపు. కాబట్టి సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది, తెల్లటి మల్లెపూలు ధరిస్తుంది, తెల్లటి చీరే కట్టుకుంటుంది. సరస్వతీదేవికి తెల్ల చీర ఇష్టం అంటే అర్థం అది. నువ్వు చదువుకున్నవాడు, నువ్వు స్వచ్ఛంగా ఉండాలి. వాడు చదువుకున్న వాళ్ళే లంచగొండలు అయ్యారు ఇవాళ. చదువు రానివాడేనయం. వాడికి లంచం తీసుకునేటప్పుడు కాస్త భయం ఉంటుంది. వీడు బీటెక్ చదివాడు, ఎంటెక్ చదివాడు కదా, వీడికి దాని నుంచి తప్పించుకోవడం కూడా బాగా తెలుసు. ఇంక నీ చదువెందుకు పని లేక చదువుకోని వాడు ఏదైనా నేరం చేస్తే మనం అనుకోవచ్చు వాడికి చదువు రాదండి, తెలివితేటలు లేవు, దానివల్ల ఏదో సంస్కారం అవ్వలేదు. ఇవాడు చదువుకోని వాళ్ళేనా ఇవ్వండి. చదువు పరమార్థం లేనప్పుడు ఒట్టి చదువు చదివితే ఉపయోగం ఏం లేదండి ఇక్కడ. అందుకని సరస్వతీదేవి తెల్ల చీర అనగానే మనం గ్రహించవలసింది ఏమిటంటే ఆవిడకేదో తెల్ల చీర ఇష్టం అనుకుని మన పిల్లాడికి మార్కులు తక్కువ వస్తున్నాయి కదా అని సరస్వతి ఆలయానికి వెళ్ళి ఓ 10 చీరలు పెట్టేయడం, 10 మంది ముత్తయిదువులకి చీరలు పని చేయడం, అక్కడి నుంచి చదువు వస్తుంది, ఏమి రావమ్మా చీరలు వస్తాయి. తెల్ల చీర ఎందుకు ఇష్టం ఉన్నారు? విద్యావంతుడు అంటే స్వచ్ఛంగా ఉండాలి, వాడి మనసులో కల్మషం అనేది ఉండదు, ఆడదైనా మొగాడి అయినా. అలాగే లక్ష్మీదేవి రంగు ఎరుపు ఎందుకన్నారంటే లక్ష్మి అంటే సంపద, సంపద రజోగుణం. సరే, డబ్బుని రజోగుణం అని ఎందుకన్నారు? డబ్బు మనిషి చెడిపోవడానికి పనికొస్తుంది, బాగుపడడానికి పనికొస్తుంది. రెండు రకాలు ఉపయోగిస్తుంది. మూడు రకాల శక్తులు ఉంటాయి. ఒకటి శారీరక శక్తి, రెండు విద్యాపరమైన శక్తి, మూడు ధనపరమైన శక్తి. శారీరక శక్తి తమోగుణం, ధనపరమైన శక్తి రజోగుణం, విద్యాపరమైన శక్తి సత్వగుణం. ఈ మూడు శక్తులు, విద్య, ధనము, శరీర బలం కూడా మనిషి బాగుపడడానికి పనికొస్తాయి, చెడిపోవడానికి పనికొస్తాయి. విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరపీడనాయ ఖలస్య సాధోర్విపరీతమేతతు జ్ఞానాయ దానాయ చ రక్షణాయ. మంచివాడైతే ఈ మూడింటిని ఎలా వినియోగించుకుంటాడు, చెడ్డవాడైతే ఎలా వినియోగించుకుంటాడు, అది స్పష్టంగా చెబుతున్నారు. అందుకని సరస్వతి, లక్ష్మీ, పార్వతుల మధ్యలో తేడాలు తీరడానికి ఇది బాగా ఉపయోగిస్తుంది. సరస్వతి విద్య ఇస్తుంది మనకి, లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుంది, పార్వతీదేవి శరీర బలాన్ని ఇస్తుంది. అందుకే ఆవిడ శక్తి అంటారు. విద్యని ధనాన్ని శక్తి అని మామూలుగా అనరు, విద్యాశక్తి ధనశక్తి అనవలసింది. శారీరక శక్తిని శారీరక శక్తి అనకల, శక్తి అంటే చాలు, శక్తి అంటే శరీరమే. అందుకే పల్లెటూళ్ళలో మొత్తం ముచ్చాలమ్మ, పూలేరమ్మ, సమ్మక్క, సారలమ్మ వీళ్ళంతా పార్వతీదేవి అంశ. వాళ్ళెవరు గ్రామదేవతలు కాదు, చిన్న రకాలు కాదు. వాళ్ళని ఎప్పుడు ఆక్షేపించి మనం మాట్లాడకూడదు. సమస్త గ్రామదేవతలు లలితా పరాభట్టారి యొక్క అంశ. ప్రతి గ్రామంలోనూ ఒక దేవత ఉండని అడిగితే ఆ గ్రామంలో ఉండే పెద్ద పెద్ద ఆలయాల కంటే ఈ గ్రామదేవతే ముఖ్యం. గ్రామానికి మొత్తం బంధువు గ్రామదేవత. అందులో వెంకటేశ్వర ఆలయం ఉండొచ్చు, శివాలయం ఉండొచ్చు, ఎవరికి ఇష్టమైన ఆలయానికి వారు వెళతారు. గ్రామదేవత ఆలయానికి అందరూ వెళ్ళాలి. గ్రామదేవతలను కూడా ఎక్కడా తక్కువ చేయలేదు మనకి. వాళ్ళంతా పార్వతీదేవి యొక్క అంశాలు. వాళ్ళని శక్తి అంటారు. మీరు పల్లెటూళ్ళలో గమనించండి, శక్తి అందరినీ కలిపి శక్తి అంటారు. ముత్యాలమ్మ ఒక శక్తి, సమ్మక్క ఒక శక్తి, సారలమ్మ ఒక శక్తి, పౌలేరమ్మ ఒక శక్తి, అలాగే రకరకాల పేర్లు ఉంటాయి. జోగులాంబ ఇంకా కొంచెం పెద్ద పెద్ద దేవత ఆవిడ అష్టాదశ పీఠాల్లో కూడా ఉంటుంది. శక్తి సామర్థ్యాలను బట్టి, చేయించిన కార్యాలను బట్టి ఉంటుంది తేడా. అందుకని విద్యా వివాదాయ, విద్యావంతుడైన వాళ్ళందరూ తిన్నగా ఉంటాడని వీల్లేదండి. దుర్మార్గుడైతే వివాదానికి ఉపయోగిస్తాడు, సన్మార్గుడైతే జ్ఞానానికి ఉపయోగిస్తాడు. విద్యావంతుడైన వాడు చదువుకుంటే నలుగురికి ఆ జ్ఞానాన్ని పంచిపెడితే ఆయన సత్వగుణంలో ఉన్నట్టు లెక్క, మంచిగా వినియోగించినట్టు లెక్క. ఊరికే పాండిత్యానికి, గొడవలకి, దెబ్బలాడడానికి పనికొచ్చింది అనుకోండి, అప్పుడు ఆయన చెడగొట్టినట్టు లెక్క. దాన్ని ఈయనకి ఇంత పాండిత్యం ఎందుకు వచ్చింది అనవసరంగా అందరితో దెబ్బలాడడానికి అంటారు.
మనకు భగవంతుడు పాండిత్యమో జ్ఞానమో ఇచ్చింది ఎందుకు అంటే ఇలాగ అశేష జనవాహిన ఉన్నప్పుడు వారికి తెలియని విషయాల్ని పురాణాల్లోంచి శాస్త్రాల్లోంచి వేదాల్లోంచి కావ్యాల్లోంచి సేకరించి వాటికి విశేషమైన వ్యాఖ్యానంతో జనరంజకమైన వ్యాఖ్యతో అందించడానికే భగవంతుడు మాకు ఈ పాండిత్యం ఇస్తాడు. లేకపోతే దేనికి పనిలేక ఇది అంచేది ఇంకెంత సరళంగా చెప్పగలం, ఇంకెంత మనోరంజకంగా చెప్పగలం, ఇంకే ఉదాహరణలు జోడించగలం. జాతి బాగుపడ్డం కదా మనకు కావలసింది అని చూడాలి. అంతేగాని పాండిత్య ప్రకర్ష కోసం చూడకూడదు. అలా చూస్తే మళ్ళీ దుర్గుణమే అయిపోతుంది అది. ధనం మదాయ, ధనం ఉంది, ధనాన్ని తాను గర్వించి నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, నేను ఇంత వ్యాపారం చేశాను, ఇంకా కొన్ని ఇంకా వృద్ధి చేస్తా. ఇదమస్తి ఇదమపిమే ఇదమధ్యమయాలబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం, ఇదమస్తి ఇదమపిమే భవిష్యతి పునర్ధనం. భగవద్గీతలో చూస్తాడు ఇదమధ్యమయాలబ్ధం, ఇగో నేను ఇన్ని కోట్లు సంపాదించా, ఇమం ప్రాప్స్యే మనోరథం, నాకు ఇది సరిపోదు. ఎందుకంటే మా తోడలుడు 2000 కోట్లు సంపాదించాడు, నేను 1000 కోట్లే కానీ వాడిని మించిపోవాలి. పేరంటాల్లో కలిసినప్పుడు మా ఆవిడ మా మరదలో ఇద్దరు పోటీ పడితే మా ఆవిడ నెగ్గాలి, ఎందుకంటే మీ ఆవిడ కాబట్టి. మరి అలాగ తోడేళ్ళు ఆయన కూడా అనుకుంటాడు, ఇద్దరు కలిసి పోటా పోటీ వ్యాపారాలు చేస్తారు, ఇద్దరు మటాష్ అయిపోతారు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఏడుస్తూ కూర్చుంటారు ముసుగులు వేసుకుని. ఇదే పోటీ వల్ల వచ్చింది, ఇవాళ మొత్తం ప్రపంచం చెడిపోతున్నదంతా పోటీ వల్లే. చిన్నపిల్లాడు మార్కులు పట్టుకొచ్చినా పోటీ పెడుతున్నాం మనం. ఇక్కడ పక్కింటి అబ్బాయికి వచ్చే నీకు ఎందుకు మార్కులు రాలా, ఇదేం ప్రశ్న అండి? వాడు పక్కింట్లో పొట్టపొట్ట వచ్చాయి, నేను ఈ ఇంట్లో పొట్టపొట్ట రాలని వాడు చెప్తే శను వదిలిపోతుంది దెబ్బకి. తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు మనకి, వాడు ఇంకా అలా చెప్పట్లేదు కాబట్టి ఊరుకుంటాడు. వాడికి వచ్చే మనకి రమ్మంటే అదేం ఎలా వస్తాయేమో, వాడు తెలివితేటలు వేరు, వీడు సామర్థ్యం అన్నీ వేరుగా ఉంటాయి. నువ్వు ఫీజు కట్టినంత మాత్రం వచ్చేస్తాయా? ఆ బళ్ళోనే చేర్చాం కదా, అంతే ఫీజు మనం కట్టాం కదా అంటే అలాగా. ఈ పోటీలే, ఇదే రజోగుణం. డబ్బు ఉన్నది, మదం పెంచుకుందుకు ఉపయోగించచ్చు. బాగా నాకు ఇంత డబ్బు ఉంది, నాకింత డబ్బు ఉంది, నాకింత డబ్బు ఉంది అని బాగా సొంత ఉత్సవాలు చేస్తున్నారు ఈ మధ్యన. షష్టిపూర్తులు, సహస్ర అబ్ది ఉత్సవాలు, ఇంకా పిల్లల పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ప్రతిదానికి 1 కోటి రూపాయలేనండి, 1 కోటి తక్కువ లేదు అసలు. ఎక్కడ సొంత ఉత్సవాలు? దేవాలయంలో ఉత్సవాలు అంటే వేరమ్మా, ఇప్పుడే కులాలు లేదు, మతాలు లేదు, ప్రాంతాలు లేదు, అందరూ వచ్చి కూర్చున్నారు. ఉత్సవం అంటే ఈ రకంగా ఉండాలి, భగవత్ స్వరూపంగా ఉండాలి. అందుకని ఒక కులం వాళ్ళే ఉండడం, కుల సంఘం బ్యానర్ ఒకటి ఇక్కడ పెట్టడం, పలానా సంఘం, నాకు చెక్క అసలు ఆ బ్యానర్ చూస్తాను. దేవుడికి కులానికి సంబంధం, దేవుడు కావాలంటే కులం వదిలేయాలి, కులం కావాలంటే దేవుడిని వదిలేయాలి, నిర్ణయించుకోండి. మనకి దేవుడే కావాలంటే కులం వదిలేయాలి, మాట్లాడదు అసలు. కులమే పట్టుకు ఏడవాలంటే దేవుడిని వదిలేయాలి. దేవుడికి కులం ఉంటుందా? దేవుడు ఏ కులంలో పుట్టలేదు. దశావతారాలు గమనిస్తే అన్ని కులాల్లో పుట్టాడు ఆయన. దాని ద్వారా ఏం చేస్తున్నాడు? అన్ని కులాలు నేనేం చెబుతున్నాడు. మనం కొట్టుకు చచ్చిపోతున్నాం ఇక్కడ, రాజకీయాల్లో కూడా అదే, అన్నిట్లోనూ అదే. మళ్ళీ అందరూ దైవభక్తులమే అంటాం ఇక్కడ. మరి దైవభక్తి దేనికి? ఆచరణలో పెట్టినప్పుడు. దైవభక్తి ఎప్పుడు ఆచరణలో పెట్టకపోతే, దేశభక్తి సంబంధం లేకుండా ఉంటే దైవభక్తి స్వార్థమైపోతుంది. అందుకని ఎప్పుడు ధనం మదాయ, డబ్బు ఉంటే గర్వించడానికి కాదు. ఎందుకు ధనం? ఎందుకు శక్తి? జ్ఞానాయ దానాయ, మనకుంది ఇంకా ఎక్కువ ఉంది, నలుగురికి దానం చేయాలి. మన ఊళ్ళోనే ఉన్నారు, మన కాలనీలో ఉన్నారు, మన బంధువుల్లో ఉన్నారు, మన మిత్రుల్లో ఉన్నారు. మన బంధువుల్లోనే పేదవాళ్ళు ఉంటే మనం ఎలా ఆనందింటామండి? వాళ్ళు అప్పుడు అందాం, తోడేలుడు మేనలుడు మన వాళ్ళే కదా, ఇద్దాం పోనీ, వీలైనంత ఇద్దాం. కోట్లు ఇవ్వకపోయినా 100లైనా ఇద్దాం, వేలైనా ఇద్దాం. అలాగే దరిద్రాయకృతం దానం అన్నారు. దానం ఎప్పుడు చేయడానికి పెద్ద అర్హతలు ఏమక్కర్లే, నాకు ఉండడం నీకు లేకపోవడం అది జాలి, ఇంకేం అక్కర్లేదు. దరిద్రాయకృతం దానం అది అశ్వమేధ యాగంతో సమానం అన్నారు. డబ్బును ఎప్పుడు గర్వించడానికి వినియోగించుకోవచ్చు, లేదా దానానికి వినియోగించుకోవచ్చు. ఇంకోటి శరీర బలం ఉంది. విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరపీడనాయ. ఎంతోమంది రౌడీలు ఉంటారు, స్ట్రీట్ రౌడీ, స్టేట్ రౌడీ, ఇంకా రకరకాల రౌడీలు ఉంటారు. పెద్ద రౌడీ రాగానే చిన్న రౌడీ కాస్త వణుకుతూ ఉంటాడు, వాడు వెళ్ళగానే వీడు బెత్తనం చేస్తాడు. వీళ్ళందరినీ మించినటువంటి ఇంటర్నేషనల్ రౌడీ ఎవరంటే వెంకటేశ్వర స్వామి. వీళ్ళందరికీ బుద్ధి చెబుతాడు, మొత్తం అయిపోయింది రబ్బా మీ పని. ఆయన దగ్గర చాలా ఈ రౌడీ ఇవ్వాలని. హిరణ్యకశ్యపుడు రావణాసురుడు ఆగలేదు, నువ్వెంత నేనంత ఇక్కడ. వాడు 100 కోరికలు కోరాడు హిరణ్యకశ్యపుడు, 100 కోరికలు అలాగే ఉండగా వేసేసాడు శ్రీమద్ రమారమణ గోవింద. వాడు కోరికల్లో ఎక్కడా తేడా రాల, పగలు రాత్రి వద్దన్నాడు. సంజయవేళ చంపేశాడు, ఇంట వద్దు బయట వద్దున్నాడు, గుమ్మల్లో నిలబెట్టి వేసేసాడు. ఆయుధాలు వాడద్దు, ఆయుధం కానిదాన్ని కూడా వాడద్దు అన్నాడు. గోళ్ళు వాడాడు, గోళ్ళు ఆయుధాలు ఎలా అవుతాయండి? అయితే మనందరినీ అరెస్ట్ చేయాలి, అక్రమంగా ఆయుధాలు దాచుకున్నామని. మరి గోళ్ళు ఉన్నాయి కదా, గోళ్ళు ఆయుధాలు కాదు. అలాగని కాకూడదా అంటే, ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఆడపిల్ల జోలుకో ఎవడో వస్తే పొడుగ్గా గోళ్ళు ఉంటే మంచిది, గీకి వారయించి పోతాడు అక్కడి నుంచి. ఆయుధమేనండి, అవసరమైతే ఆయుధమే, మరి ఏం లేకపోతే ఏం చేస్తాం గోళ్ళు ఉపయోగించకపోతే?
అచ్చరు గోల్డ్ ఆయుధమా కాదా అంటే మామూలుగా కాదు, అత్యవసరమైతే ఉపయోగిస్తే కదా భగవంతుడు. అందుకే మనకు కొంత గోల్డ్ పెంచే అవకాశం ఇచ్చారు. మళ్ళీ పొరుగు బాగా పొడుగ్గా పెరిగినా ఇబ్బంది, విరిగిపోతాయి. కానీ తగు మాత్రంగా పెరిగితే గిచ్చేసి రెక్కేయడానికి బాగా ఉపయోగపడతాయి. పీక నొక్కెత్తే పోతాడు మొత్తం. అసలు సాహసం ఉండాలంతే లెక్క. అంచేతన నరసింహస్వామి గోళ్లతోనే సంహరించాడు. నువ్వు ఆయుధం కాదని చెప్పావు కదా, గోల్డ్ ఆయుధాలని ఎక్కడన్నా ధర్మశాస్త్రంలో ఉందా? లేదు. మరి నువ్వు ఉపయోగించావు కదా, మరి ఏం చేయమంటావు? నువ్వు చెప్పావు కదా ఆయుధం వద్దంటావు, ఆయుధం కానిదంటావు, ఏం చేయాలి? అంటే మనం ఎన్ని రకాలుగా మృత్యువును తప్పించుకుందామని చూసినా అది తప్పదు. ఈ లోక సాధించవలసింది ఏమిటో సాధించాలి, కానీ దాన్ని తప్పించుకుందుకు చూడటం ఎందుకండి? అంచేత శక్తిని ఎప్పుడు ఇతరులను బాధించడానికి వినియోగించవచ్చు. అంతేకాదు నిజానికి శారీరక శక్తి సంపాదించి మన యోగా డే వచ్చింది కదా, అందరూ యోగాభ్యాసాలు చేస్తున్నారు, సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి నుంచి మా ఇంట్లో పని మనిషి వరకు అందరూ కింద మీద ఆసనాలు వేసి పారేశారు. మొత్తం బాగానే ఉంది. ఇదంతా ఎందుకు ఆలోచించండి? ఇది ప్రాథమిక దశ. యోగా డే అనడం, యోగాలు జరుపు, ఇది ప్రాథమిక దశ. ఇది నీ జీవితంలో నిష్కల్మషమైన హృదయాన్ని నువ్వు సాధించలేకపోతే ఈ ఆసనాలన్నీ దండగ తీసిపారే. నాకు ఇంత 6 ప్యాక్, 8 ప్యాక్ దేనికి నీ ప్యాక్? చివర పోయిన తర్వాత అన్నీ 7 ప్యాకే 7 కట్లు కడతారు. ఏ బాడీ అయినా ఒకటే. పైగా అప్పుడు లావుగా ఉంటే ఇబ్బంది, మోసేవాడు కూడా యాత్ర పడు తిని ఇలా తయారయ్యాడు చస్తున్నాం మోయలేక. అప్పుడు కూడా ఇబ్బంది, సన్నగా ఉంటే ఓ దెబ్బకి అవతల వారస్తారు తీసుకెళ్ళి. ఎందుకు ఇదంతా? దేశానికి ఉపయోగపడినప్పుడు నీ బలం ఎందుకయ్యా? పరోపకారార్థం దానాయ జ్ఞానాయ దానాయ చ రక్షణాయ. బలవంతుడైన వాడు ఒక వీధిలో ఉంటే ఆ వీధిలో అత్యాచారం జరగకూడదమ్మా, ఆ వీధిలో ఆస్తుల ఆక్రమణ జరగకూడదమ్మా. వాడి శరీర బలం అంతా ఉపయోగించాలి. దానికి కులం అవసరం లేదు, బంధం అవసరం లేదు. శరీర బలం ఉపయోగించాల్సింది, ధనబలం ఉపయోగించాల్సింది, విద్యాబలం ఉపయోగించాల్సింది. అక్కడ ఈ మూడుంటేనే 3 శక్తులు అంటారు. విద్యాశక్తి సరస్వతి, ధనశక్తి లక్ష్మి, శారీరక శక్తి అమ్మవారు పార్వతీదేవి. అందుకే లక్ష్మీదేవి ఎర్రగా ఎందుకు ఉంటుందయా? ఆవిడ వక్షస్థల మీద కుంకుమ పొడి ఎందుకు పూసుకుంటుందయా? డబ్బు రజోగుణానికి సంబంధించింది, నిన్ను చెరగొట్టడానికి బాగు చేయడానికి కూడా నేనే అబ్బాయి చెబుతుంది ఆవిడ. నువ్వు ఎలా వినియోగించుకుంటావో నీ ఇష్టం. అంచేతన ఆవిడ తన ఆకర్షణతో ముందు విష్ణుమూర్తిని ఆకర్షించింది. అంటే డబ్బుతో మనం ఏం చేయాలి? ఆవిడ దైవాన్ని ఆకర్షించినట్టు మన ధనాన్ని కూడా ఇక్కడ ధర్మకర్తలు వినియోగించి కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మహత్తరమైన ఉత్సవాలు చేస్తున్నట్టే దైవీయమైన ఉత్సవాలు చేయడానికి, ప్రజల్లో జ్ఞానం పెరగడానికి డబ్బును వినియోగం చెయ్యాలి. అలా చేస్తే డబ్బు 10 రెట్లు అవుతుంది. లక్ష్మీదేవి తన భర్తను ఆకర్షించింది, అలాగే లోకంలో భార్య భర్త ఇద్దరూ ఆ పరస్పరం ఆకర్షితమయ్యేలా చూసుకోవాలి. అప్పుడు సంసారాలు బాగుంటాయి. ఇవాళ ఆధునిక సంసారాల్లో ఇది ప్రధానమైన సమస్య. ఈయన 10 ఇంటికి రూములోకి ఎడతాడు, రాత్రి 10 ఇంటి వరకు రాడు. ఆ 11 ఇంటికో 12 ఇంటికో వస్తాడు. ఆవిడ ఉద్యోగం వేరే, వీరు క్యాబ్ చేయమని వాడు యాక్సెంచరు. మధ్యలో మళ్ళీ మహీంద్ర టెక్కు, టెక్ మహీంద్ర, ఇంకన్నీ టెక్కు నిక్కు అన్నీ వస్తే వీరు మారుతారు. ఇంకా నయం, ఇంకా వీళ్ళు ఓ చోట ఉన్నారు. ఇంకా కొంతమంది అలా కాదు, ఒకరు అమెరికాలో ఉంటారు, ఒకరు అంబాజీపేటలో ఉంటారు, ఒకరు బెంగళూరులో ఉండి పనిచేస్తూ ఉంటారు, ఇంకోటి వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంటి దగ్గర నుంచి నడుస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో శనాదివారాలు మాట్లాడుకోవడం, దిక్కుమల దాంపత్యాలంటారు వీటిని. శనాదివారాలు మాట్లాడుకుందుకే పెళ్లి చేసుకుని ఎవరో ఒకళ్ళు ఉద్యోగం వదిలిపారేయాలి అదవసరం అంతా. అది చేయలేమండి. ఏమన్నా అంటే బోల్డ్ ఖర్చులు నువ్వు పెంచుకున్నావమ్మ, ఖర్చులు లెక్కేసుకో కూర్చుని. ఇక్కడ హైదరాబాదు లాంటి భాగ్యనగరంలో కూడా ఇద్దరు పిల్లలతో ఉన్నదాంట్లో బతకడానికి 50,000 చాలండి, మేము బతుకుతున్నాం. అనవసరమండి ఇదంతా. అసలు 50,000 ఎక్కువమ్మా, ఇల్లాలు ఎదురుగా పెట్టుకుని మాట్లాడుతున్నా. 40-50,000 ఇస్తే 10,000 ఇంకా మిగులుస్తుంది ఆవిడ. లెక్క రాస్తామండి ఎప్పటికీ మేము. మరి అంతే, ఆవిడ ఉద్యోగం చేయట్లేదు, ఆవిడ చేస్తే నేనేం చేయను ఇక్కడ? కష్టపడి సంపాదిస్తున్నాడు ఆయన, గొంతు పెట్టుబడి పెట్టి నానాయాతన పడుతున్నాడు అని పిల్లలు ఎప్పుడైనా 100 రూపాయలు అడిగితే నాన్నగారు గొంతు పెట్టుబడి పెట్టి సంపాదించారా జాగ్రత్త అనిస్తుంది. వాళ్ళకి ఎక్కడ ఎందుకు ఉండదు ఆ భక్తి చూస్తుంటే? ఇప్పుడు దీనికి 10 మంది ఎందుకంటే ఉద్యోగాలు చేయడం నాకు ఎదురు చేసేస్తారు. ఇద్దరు విదేశాల్లో ఉంటారు, చెరువు దేశంలో ఉంటారు. పైగా ఇంత చేస్తే ఉన్న పిల్లలు ఎవరికైనా 10 మంది ఉన్నారా? 10 మంది ఉన్న రోజుల్లో బాగానే ఉన్నాం. ఒక్కరే లింగులు ఇటుకు మహా అయితే ఇద్దరు. ఈ ఒక్కళ్ళ కోసం ఎంత తాపత్రయం పడిపోతారండి, మొత్తం జన్మంతా దారపోసేస్తారు. వాళ్ళకి శుభ్రంగా 20 ఏళ్ళు రాగానే జంపు జాలా అని అయిపోయిన తల్లిదండ్రులు వదిలేశారు.
ఆయన ఆయనకు ఆవిడ కావాల్సిన వాడిని ఆయన చూసుకుంటాడు, అమ్మాయి కూడా వాడికి కావాల్సిన వాడిని చూసుకుంటూ, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అబ్బాయి అంతా ఇంటర్నేషనలే, నా ఇష్టం, నువ్వేం చేస్తావు మమ్మీ, ఓల్డేజ్ హోమ్లో ఉండమ్మా, శుభ్రంగా ఏసీ రూమ్ కూడా ఉందమ్మా, ఏసీ రూమ్ ఉంటుందమ్మా, పిల్లలు ఉంటారా దగ్గర, 100 ఏసీ రూములు ఉన్నా కన్న కొడుకు కూతురు ఉన్న దారి వస్తుందా, అది ఆ మమకారం వస్తుందా. దీనికి మూల కారణం డబ్బు అండి. బాగా సంపాదిస్తున్నారు విపరీతంగా, నెలకు 3 లక్షలు లేదు, 4 లక్షలు లేదు, అసలు లక్షల్లో మాట్లాడలేదుగా ఇప్పుడు ఎవరు. ప్యాకేజీ అంటే సంవత్సరానికి 50 లక్షలు 60 లక్షలు, దేనికి ఈ ప్యాకేజీ, ఈ సంసారం అంతా లీకేజీ, ఎన్ని ప్యాకేజీ చెబుతున్నావు, ఇక్కడ పెళ్ళంతో మాట్లాడే సమయం లేదు, అందంగా అలంకరించుకునే సమయం లేదు, కడుపు నిండా తినే సమయం లేదు, మధ్యాహ్నం 45 నిమిషాలు ఫోన్ చేస్తున్నాడు అండి, ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినా సరే, లేదండి 4 నిమిషాలు ముగించేయి, నిలబడి నిలబడి, అది కూడా పశువుల్లాగా, పశువులు తింటాయి నిలబడి, మనం నిలబడి తినడం ఏంటండి కర్మ, కాకపోతే ఇలా పెట్టేసుకుని తినేసి తినేసి తినేసి, అందులోనే పప్పు అందులోనే కూర, చిన్నప్పుడు ఇట్టేవారన్నమాట ఇలా చేయి చాపమని ఆకేసి పప్పేసి కూరేసి అత్తారింటికి దారేది గో అనేవారు. ఇప్పుడు బఫే భోజనాలు చూస్తే నాకు అదే అనిపిస్తుంది, అందులోనే ఆకేసి పప్పేసి కూరేసి నోట్లో కుక్కేసి బాత్రూమ్కి దారేది గో పో అంతే, బాత్రూమ్కే ఇంక పట్టుకున్నాయి అన్నీ కలిపితే నాకేమవుతుందండి. అసలు కంచంలో పప్పు ఉంటే కూర ఉండకూడదు, ఏదో ఒకటే ఉండాలి అంతే, ఇదే కలుపుకోవాలో వద్దా, చుట్టూ వేసేస్తారు ఇక్కడ, దాంట్లో ఇది కలిసిపోయింది, ఏ రుచి లేదు ఇక్కడ. జీవితాలను మనమే దుర్భరం చేసుకున్నాం, రసహీనం చేసుకున్నాం, రుచిహీనంగా చేసుకున్నాం, అన్నిటినీ డబ్బు కవర్ చేస్తుంది అనుకుంటున్నాం, చాలా అజ్ఞానం, డబ్బు ఎప్పుడు కవర్ చేయదమ్మా. ఎంత రేట్లు పెరిగినా సరే హైదరాబాద్ లాంటి చోట కూడా 50,000తో దంపతులు 2 పిల్లలతో నిశ్చింతగా బతకచ్చు. అన్నిటికీ పోటీ, ఇంటర్నేషనల్ స్కూలే కావాలి ఇక్కడికి, పక్కనే ఉంటుంది గవర్నమెంట్ బడి, కనీసం ప్రైవేట్ స్కూల్లో కూడా సరస్వతి శిశు మందిరాలు ఉంటాయి, చాలా తక్కువ ఫీజుతో చదువు చెప్తారమ్మా, శ్లోకాలు పద్యాలు స్తోత్రాలు అన్నీ నేర్పుతారు, మనకు అది నచ్చదు, ఎందుకంటే మన తోడుకోళ్ళు అక్కడ చేర్చలేదు, ఇంటర్నేషనల్ తోడుకోడలు నీకు లెక్క ఇక్కడ. పైగా ఎప్పుడైనా కలిసినప్పుడు మరి అవమానం కదా, స్మార్ట్ పబ్లిక్ స్కూల్ నచ్చుతుంది మనకి, సరస్వతి శిశు మందిరం నచ్చదు. మళ్ళీ వాడికి చదువు రాకపోతే మాత్రం సరస్వతి ఆలయంలోకి వెళ్ళి సరస్వతికి దండం పడదు, ఆవిడేముంటుంది నా పేరు మీద పట్టిన బడిని నీకు నచ్చలేదు వేధవా, నువ్వు నాకు ఎలా నచ్చుతా ఉంటుంది, సరస్వతి శిశు మందిరం అని పెడితే నీకు నచ్చదా, స్మార్ట్ పబ్లిక్ స్కూల్లో చేరుతావా. నిన్నగాక మొన్న బా బంధువులు పిల్లలన్న ఉన్న ఒకరిని చేర్చారు, ఎంత తెలిసే ఫీజు, నేను అబ్బాయి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోవడం ఎంత మంచిది అయిపోయింది, 72,000 ఫీజు, 72,000 వాడు నర్సరీకి 72,000, ఇక తర్వాత ఎల్కేజీ యూకేజీ వీడి ప్రాణం గడగట్టే సమయానికి వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఎలా అవ్వాలి చదువులు, ఇంత సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది, ఈ డబ్బు ఆందోళనే, ఈ చదువుల ఆందోళనే మనుషులకు అనారోగ్యాలు కలిగిస్తుంది. ఈ అనారోగ్యాలు లేకుండా చక్కని సంతానం కలిగి దంపతులు బాగుండాలి అంటే ముందు ఖాళీ సమయం ఉండాలి ఇంట్లో, వెంకటేశ్వర స్వామి ఖాళీగా ఉంటాడు, అలవేలు మంగాదేవి కూడా ఖాళీగా ఉంటుంది, ఇద్దరికీ సరదాగా ఆనందంగా గడపడమే పని, ఉద్యోగాలు ఏమీ లేవు, వెంకటేశ్వర స్వామికి ఉద్యోగం ఉంది మన కాపాడమే ఉద్యోగం, ఇంకేం లేదు, అమ్మవారికి ఉద్యోగం ఏమిటి కాపాడమని చెప్పడమే ఉద్యోగం, వేరే ఉద్యోగం లేదు, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, ఆయన ఉన్న కాపాడబోయా అని చెప్పడం అమ్మవారికి పని, కాపాడడం ఆయన పని, వేరే ఉద్యోగం ఏం లేదండి. మన దేవతలు ఎవరు ఉద్యోగాలు చేయరమ్మా, అవసరం లేదనద్దు మీరు, శివుడు భిక్షాటం చేస్తే ఆయన ఉద్యోగం చేయడు, భిక్షాటనైనా చేస్తాడు ఉద్యోగం చేయడు, నాకు అవసరం ఏంటి, నాకు అక్కర్లేదన్న వాడికి ఉద్యోగం ఎందుకంటాడు, ఏదో ఒక ఇంట్లో ఏదో పెడతారు ఇంత ముద్ద తింటే సరిపోయేదానికి దేనికి ఉద్యోగం పనిలేక, ఒకళ్ళు ఉద్యోగం చేస్తే సరిపోయేదండి, ఇప్పుడు ఇద్దరు చేస్తారు పిల్లల దగ్గర నుంచి ఉద్యోగాలే, పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఉద్యోగం, ఖాళీగా కూర్చోవడం ఎందుకని కుట్లు అల్లికలు నేర్చుకుని, ఖాళీగా కూర్చునే బదులు సుప్రభాతం చదువుకోవచ్చు కదా, దేనికి నీకు కుట్లు అల్లికలు పనిలేక, చావుగాలనికి లవ దుఃఖం అని 70 ఏళ్ళ వాళ్ళు దేనికి ఇప్పుడు ఇంకా సంపాదించేయాలి. అలాగే ఇప్పుడు పెద్దవాళ్ళకి పట్టుకున్న ఒక విచిత్ర వ్యాధి ఏమిటంటే సంపాదించకపోతే కోడళ్ళు గౌరవించరు, అదొకటి లెక్క, కోడళ్ళకి నమస్కారం, దయచేసి సంపాదించకపోయినా గౌరవించండి. మనం ఎప్పుడు 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా మన చేతిలో డబ్బు పెట్టుకుని మనం పెత్తనం చేయాలి, లేకపోతే గౌరవించరు అనమాట, డబ్బును చూసి గౌరవించే వాళ్ళు కోళ్ళు అయితే కొరువు అయితే అమ్మ అవతల బొమ్మను పోయి మనకెందుకు, అక్కడ ఇంతకాలం శ్రమపడి పెంచామా పెద్ద చేసామా ఇంకా ఇప్పుడు సంపాదిస్తూ కూర్చోవాలా, ఏం సంపాదించాం ఖాళీగా కూర్చుంటాం అంతే, జోకులు వేసుకుంటూ ఉంటాం, గౌరవిస్తే గౌరవించమని పోతే బొమ్మనం, ఈ తెగింపు రావాలి అప్పుడు సుఖంగా ఉంటారు.
అంటే వెంకటేశ్వర స్వామికి అలివేలు మంకి వేరే పని ఏమీ లేదని వాళ్ళు శృంగార బంధాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. ఎంత అందంగా కాపాడుకున్నారంటే కమలాకు చచ్చుచు కుంకుమతో నియతారుణితాతుల నీలతను కమలాయతలోచనలోకపతి విజయీ భవ వెంకట శైలపతి. ఆవిడ వక్షస్థలం మీద కుంకుమ పొడి పూసుకుని ఆ సుగంధంతో ఆయన ఆకర్షించగానే ఆయన కళ్ళు ఏమయ్యాయి తెలుసా? కమలాయతలోచన, సూర్యకిరణాలు పడగానే వికసించిన తామరపు రేకుల్లాగా విష్ణుమూర్తి కళ్ళు ఇంతంత అయ్యాట. ఇంత అందంగా ఉంటావా లక్ష్మి, ఏమిటో చూడనే లేదు అన్నట. ఆ మాట ఆడవాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందండి. వాళ్ళు అందంగా ఉండడమే కాకుండా అందంగా అలంకరించుకోవడమే కాకుండా ఈ దేశంలో పెద్ద కర్మ ఏమిటంటే ఆడవాళ్ళకి నేను ఎలా ఉన్నానో చెప్పండి, ఆవిడ అడిగే వరకు నువ్వు ఊరుకుంటావు, నువ్వేం మొగుడువయ్యా. నేను ఎలా ఉన్నానో చెప్పండి అని ఆవిడ అడగల, చెప్పలేవా మాత్రం? బే నోరు రాదు, బయట వాళ్ళని పొగడ్డానికి నోరు వస్తుంది, పెళ్ళాన్ని పొగడ్డానికి రాదు. అడగాలి ఏమిటి, అదిరిపోయావయ్యా అని ఒక మాట అంటే బ్రహ్మాండం మనకి ఫిల్టర్ కాఫీ బాగుంటుంది, మిగిలిన విషయాలు తర్వాత. అసలు చూడగానే భర్త భార్య అందంగా కనపడగానే మెచ్చుకోవడానికి అభ్యంతరం ఏమిటి? దానికి ఒకళ్ళు చెప్పాలా, అడగాలా, గెల్లాలా, దానికి ఒక టైం ఉండాలా? అప్పుడే బంధం బాగుంటుందమ్మా. ఇప్పుడు ఎలాంటి యుగోలు వస్తున్నాయంటే ఓసారి మెచ్చుకుంటే లోకమైపోతానేమో. ఎంత దరిద్ర భావనో ఇది, మెచ్చుకుంటే లోకమైపోతావా? అంటే లోకువు కాకూడదు. ఇప్పుడు మనం పెత్తనం చేయాలి భర్త మీద లేదా భార్య మీద. పెత్తనాలు లేకుండా ప్రేమగా సంసారాలు గడపలేమండి. ఆడపెత్తనమా మగ పెత్తనమా, ఎవరో ఒకరు పెత్తనం చేయాలా? ఎవరూ పెత్తనం చేయకుండా స్వామివారు పెత్తనం చేయట్లేదే అమ్మవారి మీద, అమ్మవారు అంతకంటే పెత్తనం చేయలేదే. అంత ఆనందంగా వాళ్ళు గడుపుతారు కాబట్టి కమలాయతనోచన లోకపతే, ఆ విశాలంగా వికసించినటువంటి లోచనాలతో లోకాన్నంతటిని ఆయన కాపాడుతున్నాడు కాబట్టి విజయీ భవ వెంకట శైలపతి. నువ్వు నిరంతరం విజయం పొందుతావు తండ్రి, విజయం పొందుతావు. దంపతుల మధ్య అనుబంధం బాగున్నాక ఆ దంపతులు విజయం పొందకపోతే అపజయం ఎందుకు పొందుతారండి? మన మధ్యలో డబ్బు ప్రధానమైంది, అహంకారాలు ప్రధానమైనవి కాబట్టి మనం ఆనందంగా ఉండలేకపోతున్నాం, ప్రతి దాంట్లో ఓడిపోతున్నాం, విజయం పొందకపోగా ఓడిపోతున్నాం. అనుబంధమే ప్రధానంగా ఉంటే ప్రతిదీ విజయమేనండి. రెండో శ్లోకం, సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణి శరణాగత వత్సల సారనిధి పరిపాలయమృషశైలపతి. సో చతుర్ముఖ, నాలుగు ముఖాలు కలిగిన బ్రహ్మ, పంచముఖ, ఐదు ముఖాలు కలిగిన శివుడు. చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ షణ్ముఖ, ఆరు ముఖాలు కలిగిన కుమారస్వామి. ప్రముఖ అఖిల దైవత మౌళిమణి, బ్రహ్మ శివుడు కుమారస్వామి సహా ఎంతోమంది మనం పూజించేటువంటి దేవతలు నిత్యము వెంకటేశ్వర స్వామి పాదాలకి నమస్కారం చేస్తూ ఉంటే వాళ్ళ మౌళి అంటే ఈ భాగం. చంద్రమౌళి అంటారు శివుణ్ణి, రాజమౌళి అంటారు, శశిమౌళి అంటారు. ఎందుకు శశి అన్న రాజు అన్న చంద్ర అన్న చంద్రుడు అని అర్థం. చంద్రమౌళి అంటే చంద్రుడు మౌళి భాగం అందు కలిగిన వాడు. మౌళి అంటే ఈ భాగం, శిరస్సుకు ముందు ఉండే భాగం. ముంగురులు ఉంటాయే సన్నని వెంట్రుకలు, ఆ భాగాన్ని మౌళి అంట. అక్కడ చంద్రుడు ఉంటాడు, అందుకని శశిమౌళి, రాజమౌళి, చంద్రమౌళి అంటారు శివు. వాళ్ళ దైవత మౌళి మణే, ఆ మౌళిలో ఉండే మణుల కాంతుల చేత ఈయన పాదాలు ప్రకాశిస్తున్నాయి. అంటే బ్రహ్మ శివుడు కుమారస్వామి లాంటి వారందరూ రోజు స్వామివారికి పాదాభివందనం చేస్తారు. అప్పుడు వాళ్ళు పెట్టుకున్న కిరీటాలు ఉంటాయి కదా, ఆ కిరీటాల్లో రకరకాల మణులు ఉంటాయి కదా, ఆ మణుల కాంతులతో ఈయన కాళి గోళ్ల కాంతులు ప్రకాశిస్తున్నాయి. అటువంటి దైవాన్ని మనం ఆశ్రయించిన తర్వాత మనకి కష్టాలనే ఉంటాయా? ఆ దేవుడికో పూజ, ఈ దేవుడికో పూజ, ఇన్ని చెయ్యాలా? ఏదో ఒక నామాన్ని నిరంతరం మనసులో స్మరిస్తూ ఉంటే సరిపోదా? సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణి శరణాగత వత్సల సారనిధి పరిపాలయమృషశైలపతి. పోని ఆయన ఏమైనా కఠినమైన హృదయం కలిగిన వాడా అంటే అన్నన్న స్వామి చెబుతున్నారు, శరణాగత వత్సల సారనిధి, తన్ను శరణు వేడిన వాళ్ళకి వాత్సల్యరసంతో ఎప్పుడూ దయారసం కురిపిస్తూనే ఉంటాడు.
భగవంతుణ్ణి శరణ వేడితే నిరంతరం మనస్సులో ఓన్నమో వెంకటేశాయ, ఓన్నమో భగవతే వాసుదేవాయ, నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఏదో ఒక భగవన్నామాన్ని నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటే ఎంత ప్రయోజనం ఉంటుందో రమణ మహర్షి చెబుతారు. భగవంతునికి శరణాగతి చెందిన వాని ప్రాక్తన కర్మ ఫలములు వానికి అనుకూలముగానే ఉండును కానీ ప్రతికూలముగా ఉండవు అంటారు. మనం భయపడి చచ్చేదంతా పూర్వజన్మ కర్మకి కదా, మనకి అది తెలియదు. ఈ ఉన్న కర్మ తెలుస్తూనే ఉంది, అది తెలియదు. ఏదో కష్టం వచ్చింది, మనం ఏం చేసామో తెలియట్లా, మనం ఏం పాపం చేసినట్టుగా చిన్నతనంలో కూడా మనకేం గుర్తు రావట్లా, కానీ కష్టం వచ్చింది. మరి పాపం చేయకుండా ఈ కష్టం రాదు, అనుభవించాల్సి ఉంటేనే వస్తుంది అంత. అటువంటి నీకు భయం కలిగింది, భగవన్ నామాన్ని మనస్సులో స్మరించమన్నారు. స్మరిస్తే ఏమవుతుంది, బుల్లెట్ ప్రూఫ్ కారులాగా అది మన కాపలా కాసేస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణం చేస్తే ఎటువంటి బుల్లెట్లు తగిలే అవకాశం లేదు. ఇంకా పూర్తిగా రాష్ట్రపతి పదవి స్వీకార ప్రమాణం చేయకుండానే అప్పుడే ఒరిస్సాలో ద్రౌపది ముర్ము గారికి 4 బుల్లెట్ ప్రూఫ్ కార్లు పంపించారు. ఇప్పుడు కాబోయే రాష్ట్రపతి గ్యారంటీ అయిపోయినట్టే లెక్క. నేను చాలా సంతోషిస్తున్నా, ద్రౌపదీదేవికి పట్టాభిషేకం జరుగుతోంది భారతదేశంలో. ద్రౌపదీదేవికి పట్టాభిషేకం నిజంగా గిరిజన తెగలకి నేను నమస్కారం చేస్తున్నా, ఆవిడకి ఆ పేరు పెట్టిన వాళ్ళ తల్లిదండ్రులకు నమస్కారం చేస్తున్నా. మనం ఎవరైనా పెట్టగలమా అండి, కుంతి ద్రౌపది అనే పేర్లు ఎంత గొప్ప వాళ్ళండి వాళ్ళు. కుంతీదేవి ఎంత సహనమమ్మ, భర్త పోయినా సరే పిల్లల్ని ఎలా పెంచింది, జగదేక వీరుల కింద తయారు చేసింది ఆవిడ. కుంతి పేరు పెట్టాం మనం, ఎందుకంటే ఎవరన్నా ఆక్షేపిస్తారేమో కాలేజీలో ముందే అయిపోయిందని అంటారేమో అని పెట్టాం. అంతే కదా, మరి కర్ణుడు ముందు పుట్టాడు కదా. అలాగే ద్రౌపది పేరు అసలే పెట్టాం, నీకు ఎంతమంది మొగుళ్ళు అని అడుగుతారేమో. అంటే మనకు ఎంతసేపు లోపం చూడడమే అలవాటు. ద్రౌపది అనగానే 5 భర్తలు, కుంతి అనగానే పెళ్లి కాకుండానే ఉండవు. ఇంతకుమించి ఏం లేవా అండి కుంతిలో, ఇంతకుమించి గుణాలేం లేవా. ఇంత కష్టపడి యుద్ధం చేసిన తర్వాత, ధర్మరాజు రాజైన తర్వాత, ధృతరాష్ట్రుడు, గాంధారి, ధర్మరాజు దగ్గర ఉన్నంత వరకే కుంతి ఉంది వాళ్ళతో పాటు. వాళ్ళు వనవాసానికి ఎడుతుంటే వాళ్ళతో పాటు బయలుదేరింది కుంతీదేవి. ఈవిడికేమిటండి పని? భీముడు కోపడ్డాడు కూడా, అమ్మ అమాయకురాలు వా, నీకేం మత్తుందా లేదా, కష్టపడ్డావు, నానాయాతంలో పడ్డావు, నాన్నగారు పోతే మమ్మల్ని పెంచావు, అసలు ఆయనతో నువ్వు సుఖపడింది ఏమైనా ఉందా, ఆయనకి శాపమే సరిపోయింది కదా. శారీరక సౌఖ్యం లేదమ్మా, మానసిక సౌఖ్యం లేదు, ఆర్థిక సౌఖ్యం లేదు, మా వనవాసం అప్పుడు విదురుడింట్లో ఉన్నావు, అజ్ఞాతవాసంలో మా గురించి నానాయాతంలో పడ్డావు, బాధపడుతూ ఇన్నాళ్ళకి నీ పెద్ద కొడుకు ధర్మరాజు రాజు అయితే నేను రాజమాతని అని గర్వంగా ఉండకుండా ఈ గుడ్డాళ్లతో వెళ్ళడం నీకేం పని అమ్మా అని అడిగాడు భీముడు. ఒళ్ళు మండి, ఎంత భక్తుంటే మాత్రం నీ బావగారి మీద అక్కగారి మీద తోడుకోళ్లే కదండి, సొంత అక్కేం కాదు కదా. తోడుకోడల మీద ఆవిడకి ఎంత భక్తుంటే అక్క చెల్లెళ్ళ మనం ఎలా ఉండాలమ్మా. ఆలోచించురుగాక మీరు, ఆలోచించురుగాక. ఇవాళ అక్క కష్టం చెల్లెలకి పట్టదు, చెల్లెల కష్టం అక్కకి పట్టదు. పైగా అది అంతే అలాగే చేసుకుంది అంటుంది అధవాసూయ. ఎలా చేసుకుందో నీకెందుకమ్మా, ఆదుకోవలసిన బాధ్యత నీకు లేదా, నువ్వు అక్కగారివి కదా, ఆ బాధ్యత కదండి. వాళ్ళు ఏదో పాపం చేయొచ్చు, పుణ్యం చేయ, అవన్నీ అయిపోయినాయి, మనం ఏదో ఆదుకోవాలి కదా. అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా ఒకళ్ళనొకళ్ళు ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు. కానీ ఆ గిరిజన తెగలో ఉండే సంప్రదాయం చూడండి, తమ కుమార్తెకి ద్రౌపదీదేవి అని పేరు పెట్టడానికి ఆ గిరిజన తల్లిదండ్రులు ఏమీ ఆలోచించలేదండి. వారికి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. పైగా ఆవిడ వ్యక్తిగత జీవిత చరిత్ర చూశాను నేను, ఆశ్చర్యపడ్డాను నిజంగా, ఆవేదన చెందాను కూడా. భర్త లేడు, 2 కొడుకులు అర్ధాంతరంగా చచ్చిపోయారు, 1 కూతురు ఉంది ఆవిడికంతే. రాష్ట్రపతి భవనంలో ఉండొచ్చునమ్మా, మనస్సులో దుఃఖం ఎవరు తీరుస్తారు, అదో పెద్ద కోట. మేము మొన్న పద్మశ్రీ ఇచ్చినప్పుడు వెళ్ళి భార్యాభర్త అంతా తిరిగి చూసి వచ్చాం, మొత్తం గదులు అన్నీ తిరిగాం కాళ్ళు లాగే. మా అపార్ట్మెంట్లో 3 గదులే ఉంటే సుఖంగా ఉన్నాం. ఏం ఉండదండి సుఖం మనం అనుకుంటాం తప్ప. ప్రధానమంత్రికి సుఖం ఉండదమ్మా, ముఖ్యమంత్రికి సుఖం ఉండదమ్మా, ఊరికే కూర్చున్న వాళ్ళకి, ఏదో హౌస్లో కూర్చున్న వాళ్ళకి ఉంటుంది సుఖం. బయటకు వచ్చి పరిపాలించమనండి, ఏముండదు ఇక్కడ. తిరిగేవాడికి సుఖం ఉండదండి, దేశాలన్నీ తిరగాలి, దేశమంతా తిరగాలి, రాష్ట్రాలన్నీ తిరగాలి, ఎప్పుడు తినడానికి ఉండదు, నిద్రపోవడానికి ఉండదు. అనుకుంటాం కానీ వాళ్ళు ఎవరూ సుఖపడడం లేదు. అధికార స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎవరూ సుఖపడలేరు. ఊరికే అది ప్రవేశించే వరకే ఒక కాంక్ష, గొప్ప గొప్ప అంతే. నిజానికి దుఃఖమేనండి, 3 సంతానంలో 2 చనిపోయారు కొడుకులు, ఆవిడ వితంతువు, భర్త లేడు, కూతురు ఆవిడేదో కాపురం చేసుకుంటూ ఉంటుంది అక్కడ. ఆవిడ వచ్చి అక్కడ ఉండలేదు కదా, ఎవరికో భార్య కదా, ఇళ్ళాలి, ఆవిడకి పిల్లలు ఉంటారు, ఇంకేమిటి. యోగం పట్టింది, యోగం పట్టిందని మనం అనుకుంటాం కానీ ఏ యోగం పట్టింది.
అంచేత ఆనందం అనేది పదవుల్లో లేదు, పీఠాల్లో లేదు, డబ్బులో లేదు, నీ మనస్సులో ఉందంత. చాలా కష్టపడి పైకొచ్చింది ఆవిడ. ద్రౌపది ముర్ము అంటే ఆవిడ చరిత్ర చదివితే ఆశ్చర్యం కలిగింది. పదేళ్ల వయస్సు నుంచి ఆవిడ రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో ఉంది. ఆవిడ పదేళ్ల వయస్సు నుంచి శాఖల్లో పాల్గొని వ్యాయామాలు చేసి, గిరిజన సంక్షేమ కార్యక్రమాలు చేసి, వనవాసీ కళ్యాణ పథకంలో పాల్గొని, గ్రామ సర్పంచే, ఎమ్మెల్యే, మంత్రి, తర్వాత జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్, ఇవాళ భగవంతుడు దేవల్ల దేశానికి నాయకురాలయ్యింది. మనం అందరం సంతోషంగా ఆవిడ బాగుండాలని కోరుకుంటాం. ఇవాళ పేపర్లో మీరు చూస్తుంటారు, ఆవిడ ఎంపిక చేశారు అని తెలియగానే ఆవిడ చేసిన మొదటి పని ఏమిటంటే సమీపంలో ఉండే శివాలయానికి వెళ్ళి మొత్తం చుట్టూ చీపురుతో ఊడిచిందమ్మ. ఇవాళ ఈనాడు పత్రికలో చూడండి, ఇవాళ పొద్దున్నే ఆవిడ చేసిన పని సమీపంలో ఉండే శివాలయానికి వెళ్ళి చుట్టూ ఊడిచిందండి ఆవిడ స్వయంగా. కాబోయే రాష్ట్రపతి, అటువంటి వాడు దేశానికి రాష్ట్రపతులు అవుతున్నారు. దేశం బాగుపడే దశ వచ్చింది, ఇండియా బాగుపడే దశ వచ్చింది. దేశభక్తి కలిగిన వాళ్ళు నాయక స్థానాల్లో ఉన్నారు, మనం గర్వించాలి, ఆనందించాలి. ఎటొచ్చి మనం కూడా అలా తయారవ్వడమే మన పని. అంతే, ఇంకెవరిని ఆక్షేపించక్కర్ల, మనం కూడా అలా తయారైతే చాలు. అంత నిరాడంబరంగా ఉండగలిగితే చాలు. రాష్ట్రపతి అవగానే ఎవరెవరికి ఏం చేయగలను, నా వాళ్ళకి నేను ఏం చేసుకోవాలి, ఎంత నొక్కేయచ్చు, మింగేయచ్చు అని ఆలోచించాలి. శివుడిగట్ట పట్టుకుని గుడికెళ్ళి మొత్తం ఊడిచింది ఆవిడ. ఈ శివుడి కరుణ వల్లే నేను అయ్యానని చెప్పింది ఆవిడ. మా శివుడు, మా ఊరు శివుడు, ఆయన దయవల్లే నేను అయ్యాను, ఆయన గుడి ఊడిచాను నేను ఇదివరకు కూడా, ఇప్పుడైతే మాత్రం మానేస్తానని ఆవిడ స్వయంగా వెళ్ళి ఊడిచిందమ్మ. ఆ నిరాడంబర జీవనాన్ని గిరిజనుల నుంచి మనం నేర్చుకోవద్దా నిజానికి. అలాగా మహామహానుభావులందరూ వచ్చి దండాలు పెట్టడం ఇదంతా ఎటువంటిది అంటే, వెంకటేశ్వర స్వామి అయినా ఇంకోళ్ళకైనా ఎందుకు పెడతారు అంటే, దేవతలందరూ సమానమే. మీరు ఇంకో స్తోత్రం చూడండి, ఏదైనా కాళహస్తీశ్వరుడు స్తోత్రం ఉందనుకోండి, బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తం ప్రణమామి సదాశివలింగం తత్ ప్రణమామి సదాశివలింగం. అక్కడేమన్నారు, బ్రహ్మ మురారి సురార్చిత లింగం, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ నీకు దండాలు పెడతారయ్యా అన్నారు. ఇక్కడేమంటున్నారు, బ్రహ్మ, ఈశ్వరుడు, షణ్ముఖుడు మొదలైన వాళ్ళందరూ నీకు దండం పెడతారయ్యా అన్నారు. ఎవరు దండం పెట్టించుకుంటున్నారు, ఎవరు దండం పెడుతున్నారమ్మా? హిందువులు ఎవరూ కూడా 10 మంది దేవతలను ఆరాధించట్లా, ఒకే దేవుణ్ణి 100 రూపాల్లో ఆరాధిస్తున్నాం మనం. మన లక్ష్యం రేపు శివుడి గురించి చెప్పుకుంటే శివుడి దగ్గరికే వెంకటేశ్వర స్వామి వచ్చి దండం పెడతాడని చెప్పుకుంటాం. వెంకటేశ్వర స్వామి గురించి వాళ్ళు చెప్పుకుంటాం కూడా, వెంకటేశ్వర శివుడు ఇక్కడికి వచ్చి దండం పెట్టాడని చెప్పుకుంటాం. నేను చెప్పినంత మాత్రాన్ని ఎక్కువ తక్కువ అనుకోకూడదు. ఇదే మతభేదాలంటే, ఈ మతం మళ్ళీ ఈ భేదాలన్నీ మళ్ళీ మన మతాన్ని నాశనం చేసేస్తాయి. శైవమని, వైష్ణవమని, శాక్తేయమని, 100 రకాల భేదాలు కూడా మనలోనే ఉన్నాయి, అవి రాకూడదు. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణి శరణాగత వత్సల సారనిధి పరిపాలయమృష శైలపతి. శరణాగత వత్సలత్వానికి నువ్వు పెట్టింది పేరు, ఆ సారానికి నిధి నువ్వు. సముద్రం లాంటి వాడు, ఎంతమందిని కాపాడినా ఇంకా కాపాడగలిగిన శక్తి కలిగిన వాడు. సముద్రంలోంచి మనం ఎన్ని నీళ్లు తీసుకున్నా ఇంకా బోడు నీళ్లు ఉంటాయి. అక్కడ నదులు నదులు తవ్వేసి పట్టుకుపోయినా ఇంకా ఉంటూనే ఉంటాయి. నువ్వు ఎన్ని నీళ్లు పోసినా అది మట్టం పెరిగినట్టేం కనపడదు, నువ్వు ఎంత నీరు తీసినా అది తరిగినట్టు కనపడదు. అంచేత భగవంతుడితో పోల్చదగిన భౌతిక పదార్థం పంచభూతాల్లో ఏదైనా ఉంటే సముద్రం ఒక్కటే, సముద్రం ఒక్కటే. అందుకే ఆయన కరుణాసాగరుడు అంటారు భగవంతుణ్ణి. ఆయన దయ సముద్రం లాంటిది. పరిపాలయమాం వృషశైలపతి, వృషశైలపతి 7 కొండలలోను అంజనాద్రి, ఇలాగే వెంకటాద్రి అనంటే వృషశైలం, వృషాద్రి అనేది ఒక పర్వతం. అందుకే నా వృషశైలాధినాథుడు అయిన వెంకటేశ్వర స్వామి మాం పరిపాలయ. పరిపాలన అంటే రక్షించడం. నాయకులైన వాళ్ళు గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి, పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు గుర్తుపెట్టుకోవలసిన మాట, పరిపాలన అంటే రక్షించడం, అధికారం చలాయించడం కాదు. మన సంస్కృతి చెబుతున్నమాట. అందుకే స్తోత్రంలో పరిపాలయ మామ అన్నారు. మా మీద అధికారం చలాయించమని కాదు, మమ్మల్ని రక్షించమని. పాలక వర్గము అంటే ఎప్పుడూ రక్షించాలి, అధికార పార్టీ అంటే రక్షించాలి. ఎవడు భూమి అయినా ఎవడైనా ఆక్రమిస్తే అధికార పార్టీ వాళ్ళు వెంటనే అక్కడికి వెడితే కాస్త తప్పుకుంటారు, వాడు అధికారంలో ఉన్నాడరా ఏమన్నా ప్రమాదం అని. అధికార పార్టీ వారే ఆక్రమిస్తే నమశివాయ, మనం చేయగలిగింది లేదు. అధికారం చేతిలో ఉంది కదా అని పేదవాళ్ల భూములు, బలహీనల భూములు ఆక్రమించడం నీకు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకోవడం, ఇదే జరుగుతాయి భాగవతాలు. కలియుగం ఇలాగే ఉంటుంది, దానికి వ్యతిరేకమే కృతయుగం. ఈ స్తోత్రానికి సహా సుప్రభాతం మొత్తానికి తెలుగు అనువాదం చేశాడు ఒక మహానుభావుడు,
నాకు తెలుగు కవిగా ఒక అవధానిగా ఆయన పేరు తలుచుకోవడం ఆనందంగా ఉంటుంది. మీలో చాలామందికి తెలియకపోవచ్చు కాబట్టి ఆ విషయం చెబుతాను. తిరుపతి వెంకట కవుల శిష్యుడు వేలూరు శివరామశాస్త్రి గారు మహానుభావుడు. ఈ వెంకటేశ్వర సుప్రభాతాన్ని, ప్రపత్తిని, స్తోత్రాన్ని, మంగళాశాసనాన్ని కూడా చక్కని తెలుగు పద్యాల్లో అనువాదం చేశారు. ఉదాహరణ ఒక్కొక్కటి వినిపిస్తాను ఆ మహానుభావుడికి గుర్తుగా. ఐదర్ణలు మోముల వారైనన్, ఐదర్ణలు మోముల అయ్యలకున్, పైవాడవు తోడవ భగ్యులకున్, సైదోడవు నీడవు సాధులకున్, జయకో జయకో వృషశైలపతి. ఇదే ఛందస్సులో అనువాదం చేశాడు ఆయన చక్కని తెలుగులో. ఐదార్ణలు మోముల అయ్యలకు, ఐదు ఆరు నాలుగు ముఖాలు కలిగిన అయ్యలు. ఐదు ముఖాల అయ్య అంటే శివుడు, సద్యోజాతం వామదేవం, ఇలాగా అఘోరం, ఈశానం, పాశుపతం, ఇలా ఐదు ముఖాలు శివుడికి ఉంటాయి. అలాగే ఆరు ఆరు మోముల వాడు ఉంటే షణ్ముఖుడు. ఐదు ఆరు నాలుగు, నాలుగు మోముల వాడు ఉంటే బ్రహ్మ. ఐదార్ణలు మోముల అయ్యలకు పైవాడవు. బ్రహ్మకి శివుడికి కుమారస్వామి కంటే కూడా నువ్వు పైవాడవయ్యా. అంతేకాదు అంత పైవాడినేనే గర్వం ఆయన ఎక్కడికి ఉండదు, ఆయనకి ఎప్పుడూ ఉండదుట. తోడవు అభాగ్యులకు, అభాగ్యులైన వాళ్ళకి, జీవితంలో దుఃఖం కలిగి బాధపడుతున్న వాళ్ళకి నువ్వు తోడు నీడగా ఉంటావు. సైదోడవు నీడవు సాధులకు, సత్ప్రవర్తన కలిగిన వారికి, మంచివారికి, భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వారికి సైదోడుగా ఉంటావు, నీడవు నీడగా ఉంటావు. ఛాయలాగా మన అనుసరిస్తూ ఉంటుంది భగవత్ తేజస్సు. ఎప్పుడో తెలుసా, మనం నిరంతరం స్మరిస్తే, గుర్తుపెట్టుకోండి. గుళ్ళోకి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోతే కాదు, లక్షపత్రి పూజ కుంకుమ పూజ చేయించి వెళ్ళిపోవడం కాదు, లేకపోతే ఓ 10,000 విరాళం ఇచ్చేసి నా పేరు గోడ మీద రాయించండి బాగా కనపడాలి, మా ఆవిడ పేరు కూడా రాయించండి, మా అత్తగారి పేరు కూడా రాయించండి, లేకపోతే మా ఆవిడకి కోపం వస్తుంది. 100 మంది పేర్లు తయారు, ఈయన ఇచ్చింది 100 రూపాయలు. ఇక్కడ ఈ భాగవతాలు ఎక్కువ బాగా నా పేరు రాయి, నా పేరు రాయి, నా పేరు రాయి. ఈ పేరు రాయి అనే వాడి దగ్గర రూపాయి తీసుకోకూడదు అసలు. ఏం రాయం ఆముదం రాస్తాం పో అని చెప్పాలి. ఎంతసేపు పేరు రాయి, వెనకటి గౌడ ఫ్యాన్ రెక్కల మీద పేరు రాయించేట. అది తిరుగుతుంటే ఆయన పేరు కనపట్లేదు కాబట్టి ఫ్యాన్ వేయద్దు అన్నట్ట. మన దానాలు అలాగే ఉంటాయి, భక్తుల సౌకర్యం కాదు, మన ప్రచారం ముగి. ఎందుకు రేపు ఎమ్మెల్యేగా నిలబడాలి కదా, మరి ఎందుకు ఇదంతా బాగా ఈ మొహం వాడు కనపడితే అందరికీ రేపు గుద్దుతారని లెక్క. ఏమో ఓటు గుద్దుతారో మొహమ్మే గుద్దుతారో ఎవరికి తెలుసు. ఈ ప్రచారకాంక్ష ఉన్న వాళ్ళ దగ్గర విరాళాలు స్వీకరించకూడదు, ఆ విరాళాలు పాపం కింద లెక్క. చేయగలిగితే చేస్తాం, మంచి పనులు అయితే మానేస్తాం. విరాళాలు స్వీకరించేటప్పుడు చాలా అక్రమ సంపాదన ఉంటే విరాళం స్వీకరించకూడదు. సక్రమమైన సొమ్మే దేవాలయానికి వినియోగించాలి. ఎవరి దగ్గరైనా స్వీకరించచ్చండి, వీరు వారు అనేది సక్రమమా కాదా అది ముఖ్యం. అంతే కులం మతంతో నిమిత్తం వెళ్ళ, ఎవరైనా స్వీకరించ, ఆడ మగ ఎవరైనా సరే సక్రమమా కాదా. వాడు దొంగ వ్యాపారాలు చేసి సంపాదించాడంటే వాడు సొమ్ము గుళ్ళు వాడకూడదండి. మర్యాదగానే చెప్పాడు, మాకు అవసరం లేదండి, 3 మంది ఇచ్చారు మీరు వెళ్ళండి, లేదా కోపాలు వస్తాయి, లేని పోనకూడదు. అందుకని మర్యాదగానే చెప్పాడు, వద్దులండి మాది ఉందా మేము చూసుకుంటున్నాం. అక్రమమైంది వాడేమో ఉంటే అక్కడ దేవుడు ఉండడండి, నార్మల్ సక్రమమైన చోటే ఉంటాడు. ఎక్కడ భక్తులు నిరంతరం స్మరిస్తారో అక్కడ ఉంటాడు. అందుకే ఆయన సైదోడవు నీడవు, నీడలాగా భగవంతుడు మనం అనుసరిస్తాడంటున్నాడు వేలూరు శివరామ శాస్త్రి. నీడలా అనుసరించడం అంటే ఏంటో మన మనసులో స్మరిస్తేనే మనకు కూడా ఉంటాడు ఆయన. సైదోడవు నీడవు సాధులకు, జయకో జయకో వృషశైలపతి. తర్వాత 3వ శ్లోకం. అతివేల తయాత వదుర్విషైరనువేల కృతైరపరాధశతై భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. మనం జీవితంలో చేసే పాపాల గురించి చెబుతున్నాడు ఇక్కడ అన్నన్న స్వామి. అతివేలతయా తవ దుర్విషహై అనువేల కృతై అపరాధశతై భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. అతివేలంగా పాపాలు చేశాను నేను అంటున్నాడు. ఆయన చేశాడని కాదు, ఇక్కడ రచయిత కవి ఆ మాట అన్నాడు అంటే మన గురించి అన్నాడు. శంకరాచార్య స్వామో, రామానుజాచార్య స్వామో, లేకపోతే ఈ అన్నన్న స్వామో స్తోత్రాలు రాసి మేము పాపాత్ములు ఉంటారంటే వాళ్ళు పాపాత్ములు కాదండి, మన గురించి. మానవులు సాధారణంగా అలా ఉంటారు కాబట్టి మన తరఫున వాళ్ళు మాట్లాడతారు. అతివేలతయ అంటే తప్పు చేయడానికి ఒక పొరపాటు వేరు, తప్పు వేరు.
పాపం వేరు, నేరం వేరు, ఘోరం వేరు. ఈ పదాల్లో తేడా ఉందండి. పొరపాటు అంటే ఇంగ్లీష్లో మిస్టేక్ అంటారు, స్పెల్లింగ్ మిస్టేక్. అదేం మహాఘోరమేం కాదు, అది ఏదో చిన్నది. అసలు ఇంగ్లీష్లో స్పెల్లింగ్లు చాలా కష్టం, తెలుగులో గుణకారం ఉంది. దాంట్లో ఏముంది గుణకారం? జకో సిలబేకి అంటాడు, సిజెడ్డి అని మొదలు పెడతాడు, ఎందుకు మొదలు పెడతాడో తెలియదు. నైట్ అంటాడు ఎన్ఐజిహెచ్రీ, జిహెచ్ ఎందుకో తెలియదు. కేఎన్ఐజిహెచ్రీ అంటే అర్థమేరు కే సైలెంట్ అంటాడు. ఇంగ్లీష్ భాష సైలెంట్, ఇంగ్లీష్ వాడు వైలెంటోను. ఆ భాషలో అక్షరాలు సగం సైలెంటే. ఎన్ఓ నోకి కేఎన్ఓ డబ్ల్యూ నోకి అర్థభేదం తప్పితే ఉచ్చారణలో భేదమేం లేదు. ఓ నో అంటే లేదని అర్థం, ఓ నో అంటే తెలుసుకోవడం అని అర్థం. మళ్ళీ నో అన్నప్పుడు వి వాంట్ నో దిస్ అంటే కేఎన్ఓ డబ్ల్యూ రాసావా లేదా అని పిలకట్టుకుంటాడు. పలికేదేమో నో, ఈ నో కేఎన్ఓ డబ్ల్యూ ఎందుకండి? అర్థం అర్థం లేని వ్యవహారం అంటే ఇదే. మన తెలుగులో అలా ఉండదు ఖచ్చితంగా. అన్నా అంటే నా కింద నా ఒత్తు పలికేమంటే నా కింద నా ఒత్తు పెట్టాల్సిందే. నువ్వు అనా అని రాస్తే నా ఒత్తు లేకపోతే కుదరదు. ఉచ్చారణ బట్టి ఉండేటువంటి భాష శాస్త్రీయమైన భాష. ఉచ్చారణతో సంబంధం లేకుండా ఏదో ఉంటుందంటే అశాస్త్రీయమైన భాష. మన పిల్లలకి అదే పెద్ద పెద్ద వేదమైపోయింది వాళ్ళ ఇంగ్లీషే, తెలుగు పనికి రాకుండా పోయింది. ఉచ్చారణకి లిపికి ఏమి సంబంధం లేదు. అటువంటి భాషలు మనకు సంస్కృతంతో సహా ఎక్కడ ఉండవు. ఎన్ని ఒత్తులున్నా సంస్కృతంలో పలికి తీరవలసిందే. కార్స్నియము అంటారు, రా కింద తావొత్తు, దాని కింద సావొత్తు, దాని కింద నా ఒత్తు, దాని కింద యావొత్తు, ఇన్ని ఉన్నాయి. కార్స్నియము ఇంత చేస్తే అర్థం ఏంటంటే టోటల్ మొత్తం అంతకంటే ఏంది. కృష్ణ అనే శబ్దం చూస్తే కృష్ణ అన్నప్పుడే తా కింద సావొత్తు నా ఒత్తు ఉన్నాయి, ఇంక ఇవన్నీ కలిసే కార్స్నియం అయినాయి. అయినా నువ్వు పలకాల్సిందే, అది కావాలంటే పలకాల్సింది. నేర్పించేవారు చిన్నప్పుడు, చిన్నప్పుడే పిల్లలకి కఠిన పదాలు పలకడం నేర్పాలి. మనం ఏదో విచిత్రంగా అనుకుంటాం, ఇక్కడ పలకదండి నోరు వా ఏం వాచిపోదమ్మా. గ్రహణ ధారణ పటుర్ బాలక, 8 ఏళ్ల లోపు వచ్చినన్ని భాషలు, 8 ఏళ్ల లోపు తిరిగినంత నోరు మరి పెద్ద అయ్యాక తిరగదు. ఎందుకంటే వీడు కక్క మొక్క అనేది తింటాడు, ఇంకేం తిరగదు ఇక్కడ, వీడే తిరుగుతాడు అందరి చుట్టూ. చిన్నప్పుడే నేర్పేయాలి. విశ్వక్షేణుని కొడుకు కస్కస్కం ఘోట్లు అని రాయించేవారు మా చేత 2 ఏళ్ల వయసులో, సత్యవాళ్ళం రాయలేక. కానీ అది అలా రాయడం వల్ల ఇవ్వబడి శ్లోకాలన్నీ పలకగలుగుతున్నాం. ఆ గురువులకు నమస్కారం, ఆ శిక్షణకి నమస్కారం. ఇవాళ పిల్లలు సున్నితం పలకలేరు 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 అని పీకి పారేశారు మొత్తం. ఏది పలకలేదు బలపలేదు మొత్తం పోయింది ఇక్కడ. పిల్లలు పలకలేకపోతే పెద్దవాళ్ళు పలుకుతారు. నేర్పాలి, నాలుగు తిరగడం అలవాటు. 2 ఏళ్ల వాళ్ళకి 3 ఏళ్ల వాళ్ళకి మనం ఈ శ్లోకాలు నేర్పి పలక అధి వెంకటం ధీ పలికేలా చేయాలి. వాడు పలకలాడు ధీ అని చూపించాలి. ఆ ఒత్తు అలా అలవాటు పడితే తర్వాత వాడికి పలకమని చెప్పక్కర్లేదు. మొక్కై వంగనది మానయ్య వంగన అని చిన్నప్పుడే నేర్పాలి. అందుకే ఈ దేవతా స్తోత్రాలు పిల్లలకి నేర్పాలి. అంటే మీరు కూర్చుని పొద్దున్నే చదవాలి, ఇదే సంగీతంతో ఇదే వరసతో చదువుతూ ఉంటే పిల్లలకు ఆకర్షణగా ఉంటుంది. ముఖ్యంగా 7 ఏళ్ల లోపు వయస్సున్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టండమ్మా. ఉయ్యాల్లో పిల్ల పడుకున్నా పర్వాలా, మీరు చదవాలి. మీరు రోజు పొద్దున్న అక్కడ కూర్చుని సుప్రభాతం స్తోత్రం అన్నీ చదువుతుంటే ఖచ్చితంగా ఆ పిల్ల ఉయ్యాల్లోంచి దిగి 4 అడుగులు వేసే సమయానికి ఈ మామగారి దగ్గరకు అమ్మ దగ్గరకు వచ్చేస్తుంది వెంటనే. ఆ వెనకాల అలా వీపుని చేసి నిలబడుతుంది, మనతో పాటుగా అనేస్తూ ఉంటుంది మొత్తం అన్ని. మహావిద్వాంసురాలు అవుతుందమ్మ, సందేహం లేదు. మహావిద్వాంసులు పైగా అంత బాల్యంలో అమాయకంగా భగవంతుడు స్తోత్రాన్ని తెలియకుండానైనా చదవడం వల్ల ఆ పిల్లకి జీవితాంతం భగవంతుడు తోడుగా ఉండి కాపాడతాడమ్మ, సందేహం లేదు. తెలియనప్పుడే నా చుట్టూ, తెలియనప్పుడే నా చుట్టూ తిరుగుతుంది. తెలిస్తే ఇంకెంత తిరుగుతుందో. పిల్లలకు నేర్పాలి చిన్నప్పటి నుంచి. మా వాళ్ళంతే 9 o'clock అయితే కానీ లేవరు, నీ జీవితం దరిద్రం అయిపోతుంది. ఇలాగే ఉంటే మూతిమి కొడితే వాడే లేస్తాడు. ఈ కాలం పిల్లలందరూ అంతే, ఇదో యథవ సమర్థింపు. ఇక్కడ ఈ కాలం పిల్లలైతే నిన్ను అలా ముంచమన్నారేటి, పెంచడం అంటే ఇదే. ఒక్క దుప్పట్లు తీసి ఒక్క దెబ్బ కొడితే, మా నాన్నగారు పొద్దున్న 6 ఇంటికి లేకపోతే తువ్వాలు మడతెట్టి కొట్టేవాడు. ఇప్పటికుంది ఆ దెబ్బ ఇక్కడ. ఆయన వేసుకునే తువ్వాలలో మెలితిప్పి కొట్టేవాడు, కర్రెట్టు కొట్టినట్టుగా ఉండేది. ఏం చెప్తున్నావు అధవా, 5:30, 5:30కే వీళ్ళు 9:30 అయినా లేవాడు ఇక్కడ. పైగా ఎర్లీ మార్నింగ్ 9, వీడికి ఎర్లీ మార్నింగ్ 9. ఇది రాక్షస కాలమానం అంటారు, దీని దేవమానం కాదు రాక్షసమానం. ఇది 9 గంటలకు ఎర్లీ మార్నింగ్ ఏంటండి, అలా అలవాటు అయిపోయింది అంతే. మా వాళ్ళు ఎవరు మా ఇదో పెద్ద గొప్పగా చెప్పడం ఇక్కడ. వీళ్ళు లేకపోతే నువ్వేం చెప్తున్నావు ఇక్కడ. నేర్పే క్రమశిక్షణ అంతా ఆడపిల్ల మగపిల్లల భేదం లేకుండా 10 ఏళ్ల లోపు నేర్పేయాలమ్మా, తర్వాత వినరో. భయపెట్టో బతిమాలో బామాలో ఏదో రకంగా నేర్పించాలి మొత్తం మీద.
అప్పటికి వాడు ఎలా తయారవుతాడంటే ఇంకా లేవకపోతే ఉండలేడు, అలవాటు పడిపోయాడు కదా, మనం చెప్పక్కల వాడే లేస్తాడు. పైగా వాళ్ళు పెద్దయ్యా కాపురాలు బాగుంటాయి, వాళ్ళ పిల్లలు బాగుంటారు, ఆ పునాది అంత పనిచేస్తుంది. దయచేసి గమనించండి, కాస్త మీరు కఠినంగా ఉండమని నేను అడగనమ్మా, ఖచ్చితంగా ఉండండి చాలు, తీరని తల్లిదండ్రులు ఖచ్చితంగా ఉండండి, కఠినంగా అక్కల కుదరదు, లేవాల్సిందేం చెప్పండి, ఒక అరుపు అరవండి. అరిస్తే వాడి మనోభావాలు దెబ్బతింటే, ఎవడ బొడ్డు ఉన్నవాడికి మనోభావాలు ఉంటాయి ఇక్కడ? 80 ఏళ్ళ తాతగారికి ఉండవాడిని వాడిని ఏడిపిస్తూ మాట్లాడతారు ఇక్కడ? పిల్లల దగ్గర తల్లిదండ్రులు అవమానిస్తారు ఇక్కడ? ఇంట్లో ముసలాళ్ళు ఉంటే వాళ్ళని అవమానిస్తూ మాట్లాడతారండి పిల్లల దగ్గర, మళ్ళీ వాళ్ళకు ఉండవాడిని మనోభావాలు. వీడు 2 ఏళ్ళవాడు 3 ఏళ్ళవాడు, వీళ్ళ మనోభావాలు ముఖ్యమా ఇక్కడ? వాడికి ముందు పెద్దాళ్ళని గౌరవించడం నేర్పాలి. తాతగారు నన్ను మాట అంటాడు పడు అని చెప్పాలి అంతే. నువ్వెందుకు అన్నావు వాడిని? నేను కొడుకే తండ్రిని అడిగితే లోకమే పోలా, రేపొద్దు నీ కొడుకు ఏం చేస్తారు తండ్రిని అంటాడు. నీ తండ్రిని అంటే నువ్వు సమర్థించావు కదా, నేను నిన్ను అంట. పైగా వీడు కొడుకు నేర్పుతాడు మళ్ళీ ఇక్కడ, తాతగారు నన్నరా అబ్బాయి అని అయిపోయింది. ఈ పునాది ఇక్కడ గట్టిగా పడాలి. అందుకోసం ఏదో నేర్చుకుని వెళ్ళిపోవడం కాదు ఇక్కడ. మనం చేసేటువంటి తప్పు వేరు, పొరపాటు వేరు, తప్పు వేరు, నేరం వేరు, ఘోరం వేరు. పొరపాటు ఉంటే స్పెల్లింగ్ మిస్టేక్ లాంటిది, తప్పు అంటే తెలియక చేస్తామమ్మా. తెలిసి చేస్తే తప్పు అనరు, తెలిసి చేస్తే నేరమే. తెలియక చేస్తాం కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు కాదు, మానసిక సంబంధమైన విషయాలు కూడా పిల్లలకు తెలియపోతూ చేస్తాం, అది మనం తెలియజేయాలి. అది కూడా క్షమించవచ్చు. నేరాలు ఘోరాలు ఎలా క్షమిస్తామండి? ఇవాళ పొరపాట్లు తప్పులు లేవండి, పేపర్ తిప్పితే నేరాలు ఘోరాలే ఉన్నాయని, నేరాలు ఘోరాలే ఉన్నాయని. నేను ఇక్కడ చిన్న చిన్నవి ఎక్కడ కనపట్లేదండి అసలు. అవన్నీ చేస్తారు అని అన్నన్ స్వామి ముందే ఊహించాడు. అతివేలతయా, అన్ని వేళ అంటే ఒక హద్దు, సముద్రానికి ఉండే చెలియల కట్టని వేళ అంటారు సంస్కృతంలో. చెలియల కట్ట ఎక్కడుంది చూడండి, సముద్రానికి వెళ్ళి ఏ సముద్ర తీరానికైనా మీరు వెళ్ళి చెలియల కట్ట ఎక్కడుంది అని అడగండి, ఎవరు చెప్పలేరు. చెలియల కట్ట అని విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక నవలే రాశాడు ఏకంగా, సరిహద్దు రేఖ అని. లేదు, నిజానికి ఒక గీత గీసి లేదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే భగవంతుని ఆజ్ఞ కారణంగా కొన్ని వేల లక్షల ఏళ్ళుగా సముద్రం దాని హద్దది దాటడం లేదండి, దాని హద్దది దాటలేదు. ఇంతకంటే భగవంతుడు ఉన్నాడు అనడానికి వేరే ఉదాహరణ కావాలా? స్పష్టంగా ఈ సూర్యుడు ఇలా ఎందుకు వెలుగుతున్నాడు, ఈ గాలి ఎందుకు ఇలా వీస్తోంది, ఈ సముద్రం ఎందుకు చెలియలు కట్ట దాటట్లేదు అంటే వేదం సమాధానం చెప్పింది. భీషోదే తి సూర్యక భీషాస్మాత్ వాతఃపవతే భయాదింద్రశ్చాగ్నిశ్చ. తోలు ఊడిపోతుంది సూర్యుడు ఉదయించకపోతే, అది భగవత్ శాసనం అన్నాడు. భీషోదయతి సూర్య, భగవంతుడి యొక్క శాసనం అది, సర్వత్రా నిండి ఉన్నటువంటి శక్తి ఉంది. దాన్ని మీరు విష్ణు అనండి, శివుడు అనండి, అమ్మవారు అనండి, ఏదనండి, పేరు అనవసరం ఇక్కడ. ఆ శక్తి శాసనం ఎంత గొప్పది అంటే సూర్యుడు ఆ సమయానికి ఆ కిరణాలు నేల మీద పడకపోతే సూర్య గోళమే ఉండదు అక్కడ. ఆయనకు ముందే అయిపోయింది అంతే సూచన. భీషోదయతి సూర్య భీషాస్మాత్ వాతఃపవతే, గాలి వీస్తోందన్నా భగవంతుని పట్ల ఉండే భయమే కారణం. భయాది ఇంద్రశ్చ అగ్నిశ్చ, ఇంద్రుడు వర్షం కురిపించడానికి, అగ్ని మనం అగ్గిపెట్టి గీయగానే మండడానికి భగవంతుడు అంటే ఉండే భయం కారణం. ఎందుకంటే అగ్గిపెట్టె లోపల మండుతున్న శక్తి భగవంతుడు, వెలుగుతున్న సూర్యుడి లోపల ఉండే వేడి భగవంతుడు, కురుస్తున్న వర్షం లోపల ఉండే జలంలో ఉండే ఆర్ద్రత భగవంతుడు. ఇప్పుడు భగవంతుడు లేనిది ఎక్కడ? యచ్చగుంచగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నీకు కనపడుతున్నది, వినపడుతున్నది, లోపల ఉన్నది, బయట ఉన్నది మొత్తం అంతా భగవత్తత్వమేనయ్యా అన్నారు. అలాంటి వాడు కాబట్టి ఆ సముద్రమేనా వేళ అతిక్రమించదండి. మనం దాన్ని కూడా అతిక్రమించేసామమ్మా, అన్ని పరిమితులు దాటేశాం. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్యపానాన్ని హాయిగా ఇంటింటికి సప్లై చేస్తూ ఉండడం వల్ల అత్యాచారాలు ప్రతి చోట జరుగుతున్నాయండి. అత్యాచారాలకు మూల కారణం మద్యపానం, దయచేసి గమనిద్దాం మనం. నేను అసెంబ్లీలో చట్టం చేయించలేకపోవచ్చమ్మా, ఎందుకంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ప్రధాన ఆదాయంగా భావిస్తున్నాయి. అంటే మొత్తం నాశనం అయిపోయాయి. అత్యాచారం జరగగానే ఓ కమిటీ, ఓ మహిళా చైర్పర్సన్, ఇంకో ఏం మాట్లాడితే ఏం ఉపయోగం? అక్కడి నుంచి ఆడాళ్ళ మీద వ్యాఖ్యానాలు కొందరు, మగాళ్ళ మీద వ్యాఖ్యానాలు కొందరు, చివరికి ఏం తెలుస్తారో తెలిసి 3 గంటలు టీవీలో చర్చించి సమాజంలో మార్పు రావాలి. ఎక్కడదా సమాజం? ఆకాశంలో ఉందా? ఈ టీవీలో మాట్లాడే 3 బోడిగుళ్ళు 6 బట్టతల్లు వెళ్ళడం లేదు సమాజం. వీడు మారడు, వీళ్ళ అమ్మాయి మారదు, వీళ్ళ అబ్బాయి మారడు. ఆ సమాజంలో మార్పు రావాలి. సమాజం ఎక్కడుందో, బయట ఉందా?
ప్రధానమైన మార్పు మనం ఆలోచించాల్సింది. మద్యపానాన్ని వాళ్ళు ఎంతైనా ప్రోత్సహించనివ్వండి, నీ ఇంటికి తెచ్చి అమ్మనివ్వండి, ముందు ముందు డోర్ డెలివరీ చేయనివ్వండి, తాగకుండా ఉండడానికి నా ప్రవచనం ఉపయోగపడితే నా జన్మ ధన్యమైనట్టే, నా జన్మ ధన్యమైన. జీవితాలు ఛిద్రమైపోతున్నాయి, కుటుంబాలు నాశనమైపోతున్నాయి, పిల్లలకు తల్లిదండ్రులు ఆదర్శం కాకుండా పోతున్నారు. ఇదివరకు ఏదో కష్టజీవుల కుటుంబాల్లో ఉండేది ఈ మద్యపానం. వాళ్ళు ఏదో పగలల్లా కష్టపడి పాపం ఆ శ్రమ మర్చిపోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఒళ్ళు కొవ్వి కందరం మొదలెట్టారు, ఆడ మొగ తేడా కూడా లేదేమో. నమశివాయ. పత్రికలో వచ్చిన వార్త, తాగుబోతుల్లో 2% ఆడవాళ్ళు ఉన్నారండి, 2%, ముందు 20% అవుతారు. ఎందుకని పోటీ? ఏ నువ్వు తాగితే నేను తాగద్దా, ఆడ మొగ సమానం ఇందులోనా, చెడిపోవడంలోనా? తాగి మొగుడు ఇంటికి వచ్చి కొట్టినా సరే పిల్లల్ని పోషించుకున్నటువంటి తల్లులు ఉన్నారమ్మా ఎప్పటికైనా. వాడు తాగితే నేను తాగుతానా, నా పిల్లలు నాకు తప్పుతారా అని అది బానిసత్వం అని చెబుతాం మనం. ఎక్కడ వాడితో కలిసి తాగి ఈవిడు కూడా తందనాలు ఆడితే అప్పుడు స్వేచ్ఛ వచ్చేసినట్టే. ఇవన్నీ మనం మాట్లాడుకోవలసిందే. దేవాలయం అయినా సరే తప్పదండి, ఇది జీవితం, ఇది జీవితం. జీవితం లేకుండా మాట్లాడడం నాకు తెలియదమ్మా. కేవలం దేవుడు మహిమాన మాట్లాడడం నా వల్ల కాదు. నాకు హోమ్ మినిస్టర్ నుంచి స్పష్టంగా ఉత్తరం వచ్చింది, మీకు పద్మశ్రీ ఇచ్చింది సంఘాన్ని సమాజాన్ని సంస్కరించడానికి మాత్రమే, మీరు కొనసాగించండి అని చెప్పారు. తర్వాత 1 నెల అయ్యాక హోంమంత్రి గారి నుంచి ఉత్తరం వచ్చింది స్పష్టంగా, మీరు కేవలం ఆధ్యాత్మికత చెప్పడం లేదండి, సమాజాన్ని సంస్కరించే ప్రయత్నం చాలా నిక్కచ్చిగా చేస్తున్నారు, అది కొనసాగించవలసిందిగా మేము కోరుతున్నామని చెప్పారు. అందుకే నాదంతేనమ్మా, జీవితం లేకుండా దేవుని గురించి మాట్లాడడం నాకు తెలియదు. దేవుడు సృష్టించిన ప్రపంచం ఇది, జీవితం లేకపోతే ఏముంటుంది? మన జీవితాలు సంస్కరింపబడకపోయిన తర్వాత మనలో సత్ప్రవర్తన లేకపోయాక దుర్వ్యసనాలు అలాగే కొనసాగుతూ ఉన్నాక దేనికండి సుప్రభాతాలు ఇక్కడ? ఆ మద్యపానం కారణంగా, ఈ స్త్రీ పురుష వ్యామోహాల కారణంగా అతివేలతయాత వధుర్ విషకై, భగవంతుడు కూడా క్షమించలేని భయంకర నేరాలు చేస్తున్నావు ఇవాళ మనం. అదే దుర్విషకై. దుర్విషక అంటే శక్తుం నశక్త, దాన్ని సహించడం శక్యం కాదు అనమాట. అంటే సహనం ఉన్న వాళ్ళకు కూడా ఒక హద్దు ఉంటుంది, ఆ హద్దు దాటితే వాళ్ళు పడలేరు. మరి ఎంతకాలం పడతారు? భగవంతుడు కూడా క్షమించరాని నేరాలు చేస్తున్నారయ్యా అని చెబుతున్నాడు ఆయన. అతివేలతయాత బదుర్విషకై అనువేలకృతై పోని. ఆ పాపాలకు ఏమైనా ఓ టైం ఉందా, ఓ సమయం ఉందా? లేదండి. అనువేళకృతై, వేళాపాళ లేదు. దుర్వ్యసనాల పాలైన వాళ్ళు, పేకాటగాళ్ళు, క్లబ్బులు పబ్బులో తిరుగుతున్న వాళ్ళు, తాగుతున్న వాళ్ళు, మీరు గమనించండి, డ్రగ్స్కి లో మత్తు మందులకు లోనే ఒక వేళ ఉందా అండి? పగలు లేదు, రాత్రి లేదు, సూర్యోదయం తెలియదు, సూర్యాస్తమయం తెలియదు. తాగేసి పడుకుంటాడు, తల్లి లేపింత అన్నం పెడితే మళ్ళీ తినేసి మళ్ళీ పడుకు, మళ్ళీ తాగుతాడు. ఎన్ని కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి దీనివల్ల. ఈ పైగా ఈ మత్తు మందుల వ్యాధి బడి పిల్లల దగ్గర నుంచి మొదలైందండి, 9వ తరగతి 8వ తరగతి పిల్లల దగ్గర. ఎక్కడా నన్ను మన్నింతురుగాక, మనం కోట్లు ఖర్చు పెట్టి చేర్పిస్తున్న ఇంటర్నేషనల్ స్కూల్స్లో జరుగుతున్నాయమ్మా, సర్కారు బడిలో జరగడం లేదమ్మా. ఇది సర్కారు బడిలో జరగడంలా. మనం దేన్ని ద్వేషించి దుంపలు పడి అన్నామో, ఈ దుంపల బడిలో ఈ పాపాలు జరగట్లేదండి. చెబితే చదువు చెబుతారు, లేత లేదంతేనేమో, తాగమని అప్పుడు చెప్పడక్కడ. ఇంటర్నేషనల్ స్కూల్స్లోనే జరుగుతున్నాయండి అన్నీ. ఇక్కడ బాగా ఉన్నవాళ్ళందరూ ఎవరు, బాగా కోట్లు సంపాదించిన సినిమా యాక్టర్ల పిల్లలు, అంతకంటే కోట్లు సంపాదించిన రాజకీయ నాయకుల పిల్లలు. మరి వాళ్ళకి ఇంకేముంటాయండి? ఒకళ్ళు పాకెట్ మనీ కింద క్రెడిట్ కార్డు ఇస్తున్నారు, క్రెడిట్ కార్డుకి 2-3 లక్షలు ఉంది, గీకు బాగా గీకు. అక్కడ రావాలి మార్పు. పిల్లాడికి మీరు క్రెడిట్ కార్డు ఇస్తారా? అంతకంటే బుద్ధి లేనితనం ఉందా? 2 రూపాయలు ఇవ్వడానికి మా తల్లిదండ్రులు 100 ఆలోచన చేశారండి, 100 ఆలోచనలు. రెండవసరమా అటు ఒకటి దాల్దా. అంతేగాని మీరు శుభ్రంగా 2000 రూపాయల కట్ట 2 లక్షలు ఉండేది పట్టుకెళ్ళి ఎనపెట్టి మీద పెట్టేసి తీసుకో అంటే వాళ్ళు నాశనమరా? ఇవాళ కట్ట కూడా అక్కర్లేదండి, పూర్వం అయితే కట్టపెట్ట. ఇప్పుడు కట్టలు ఎక్కడ ఉన్నాయి? కటింగే కార్డే వాడుకోమ్మా. మా అమ్మాయికి అదేమిటో ఇండివిజువాలిటీ కదమ్మా నాశనమైపోయే తత్వం. నీకు ఓల్డ్ ఏజ్ హోమ్ ఖాయం. దీన్ని ఇండివిజువాలిటీ అంటారా? నాశనమైపోవడానికి ఇండివిజువాలిటీ అంటారండి. ఇండివిజువాలిటీ అంటే విడిపోవడం, ఇండివిజువాలిటీ అంటే ఏకంగా ఉండడం అమ్మా, ఒంటరిగా బతకడం కాదు. అర్థం తెలుసుకుని మాట్లాడదాం. ఇండివిజువాలిటీ, డివిజువాలిటీ అంటే విడిపోవడం, ఇండివిజువాలిటీ అంటే కలిసి ఉండడం. అది ఉందా? ఇండివిజువాలిటీ అంటే పొగరు, ఒక్కళ్ళే, ఒంటరి, ఏకాంతం, నేనే, ఇంకా నిర్మించిన వాళ్ళు ఎవరు. ఇది ఇండివిజువాలిటీ. వాట్ హౌట్ హౌ ఇట్ ఇంగ్లీషు రాదు వాళ్ళకి, తెలుగు రాదు. ఇండివిజువాలిటీ అంటే విడిపోవడం, డివైడ్ అవ్వడం కదా. ఇండివిజువాలిటీ అంటే ఏకంగా ఉండమండి. మీరు ఇచ్చే డబ్బు కలవడానికి ఉపయోగిస్తుందా, విడిపోవడానికి ఉపయోగిస్తుందా?
ఆలోచించొద్దా, మనం ఇచ్చి పారేసి డబ్బులంతా అక్కడి నుంచి వాళ్ళు పాపాత్మలు అయిపోయిన తర్వాత గుళ్ళోకి వచ్చి లక్షపత్రి పూజ చేయించా, ఈ లక్ష కూడా దండగ. దేవుడికి ఏం పని కాపాడుతూ కూర్చోవడం ఎక్కడ? అదే చెబుతున్నాడు ఇక్కడ, అనువేళ కృతయ్యి. పొద్దున లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం ఏ వేళ పడితే ఆ వేళ, వేళపాళ లేకుండా అనువేళ. అపరాధ శతై, కొన్ని వందల పాపాలు చేశానయ్యా. ఇన్ని ఎవరమ్మా అన్ననస్వామి చేస్తాడా, శంకరాచార్య చేస్తాడా, మనం చేశాం. అనువేళ కృతైరపరాధ శతై భరితం త్వరితం. పైగా ఎంత కవిత్వం చెబుతారంటే ఆ మహానుభావుడు. నిజంగా పాపాల కుండ అని ఏదైనా ఉంటే అది నిండిపోయింది, పొల్లిపోతుంది, ఇంకా చేయడానికి కూడా లేదు, చూడలేదు, ఏం చేయమంట, భరితం బాగా నిండిపోయి. అంటే ఇన్ని పాపాలు అని ఒక కుండ పెట్టారు, ఆ కుండ నింపేశాడు, ఇంకో కుండ పట్టరా అంటున్నాడు, ఇంకా చూడలేదు ఇక్కడ. త్వరితం వృష చేయలేకపోతే త్వరగా కాపాడువయ్యా, కుండ పగిలిపోతుందయ్యా, అంటే జన్మ అయిపోతుంది, ఊపిరి కూడా అందడం లేదు వ్యసనాల కారణంగా, చచ్చిపోతానయ్యా రేపో ఎల్లుండు, ఆ తర్వాత ఈ మానవ జన్మ కూడా వస్తుందో రాదో, పెంట మొక్కల పెంట కుప్పల మీద రొట్టె మొక్కలు ఎరుకోవలసిన కుక్క జన్మ వస్తుందేమో ఎవరికి తెలుసునండి, మానవ జన్మ ఉండగా మేలుకోపోతే. అందుకని భరితం త్వరితం వృష చేయలేకపోతే త్వరయా కృపయా పరిపాహి హరి, త్వరగా రక్షించు, దయతో రక్షించు, దయచేసి రక్షించు అని లెక్క పెట్టకు, దయచేసి లెక్క పెడితే నువ్వు రక్షించలేవు, కోపం వచ్చేస్తుంది నీకు. అతి వెంకట శైలముదారమతేర్జనతాభిమతాధిక దానరతాత్ పరదేవత జాగదితాన్ నిగమై కమలాదయితాన్న పరం కలయే. నాలుగో శ్లోకం. అధి వెంకటశైలం, వెంకటశైలం అధికృత్య సప్తమి తత్పురుషం అంటారు. వెంకటశైలాన్ని అధిష్టానంగా చేసుకుని ఉంటున్నావు కానీ ఉదారమతే, నీ మనస్సు చాలా ఉదారమైందంటే మన దేవుడు తిరుపతి రమ్మని అనడమ్మా. ఊరికే తిరుపతి ప్రయాణం అని పెట్టుకోకండి. తిరుపతిలో ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి మీ అందరి కోసం ఇక్కడ బీరంగూడలో వేయించేశాడు కాబట్టే కదా నేను వచ్చింది ఇక్కడికి. ఆయన లేకపోతే వారు పిలుస్తారా, నేను వస్తానా, ఎంతో దూరం అని తెలుసు, గంటన్నర పైన ఉంటుంది. నేను కార్యకర్తలకు చెప్పాను, బాగా దూరం ఉండు బాబు, మేము ఎక్కడో సైనిక పిల్లలో ఉంటామని. లేదండి, కొన్ని వేల మంది మీకోసం చూస్తున్నారు సార్, రండి అంటే వచ్చానమ్మా, మీ మీద ప్రేమతో వచ్చాను. భగవంతుడికి ఉన్న కరుణ నాకు లేకపోతే అలాగ మానవ మాత్రుణ్ణి. అందుకని ఫోన్లే వారు పిలుస్తున్నారు, హాయిగా మంచి వాహనం పెట్టారు, భార్యతో సహా రమ్మనమన్నారు, సుఖంగా కబుర్లు ఆడుకుంటూ వచ్చాము చక్కగాను, ఏమి ఇబ్బంది ఉంది, మర్యాదలు గౌరవాలు చేసి పంపిస్తారు, ఏమి ఇబ్బంది లేదు. అంత మర్యాద చేసిన వాళ్ళకి మంచి మాటలు చెప్పండి అంటే భగవంతుడు మనకిచ్చిన యోగం కదండి, మనం పడాల్సిన శ్రమల్లో కాస్త కూర్చోవడం ఎక్కువసేపు అంతే కదా, ఇంటికి వెళ్ళేసరికి 11 అవుతుంది పూనే, అలాగే కానీ ఓ పూట కొంచెం నిద్ర తగ్గింది అనుకుంటాం, పడుకుంటాం, పెద్ద విషయం కాదు అది. ఇంతమందికి మేలు జరుగుతున్నప్పుడు ఆ మాత్రం కష్టం మనం భరించలేమా? లేకపోతే భగవంతుడు మనకి జ్ఞానం ఇచ్చింది ఎందుకు? అది వెంకట శైలం ఉదారమతే. ఇక్కడ ఇంత దూరంలో మనం గుడిగట్టుకుని అందరూ దూర ప్రాంతాల నుంచి కూడా గరిగిపాటి వారు మాట్లాడతారట అని వచ్చినట్టే భగవంతుడు ఎంత ఉదారమతే, నువ్వు తిరుపతి రావక్కర్లేదయ్యా, బీరం కూడా చాలా అయ్యా అని చెబుతున్నాడు. ఇక్కడ ఉన్నాను కదా నేను, నిలబడి కూర్చున్నా పైగా వెంకటేశ్వర స్వామికి మిగిలిన వాళ్ళకి ఓ తేడా ఉంటుందండి. శివాలయంలో శివలింగమే ఉంటుంది, నిలబడ్డాడో కూర్చున్నాడో తెలియదే. శివతత్వం అర్థం కావడం చాలా కష్టం, మరి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. రాముడు అనుకోండి, పట్టాభిషేకం, హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆయనతో పెద్ద సెట్టింగ్, మొత్తం 10 మంది ఉంటుగానే ఆయన ఉండడు, ఆయన సింహాసనం ఉండాలి, అబ్బో చాలా కథ ఉంది. ఇంకా శ్రీకృష్ణుడు 16,000 మంది మనం భరించలేము ఇక్కడ. మీరు శ్రీకృష్ణుని చూడండి, శ్రీరాముని చూడండి, శివలింగాన్ని చూడండి, ఇతర దేవతలు ఎవరినైనా చూడండి, అమ్మవారిని కూర్చుని ఉంటారు, నుంచుని ఉంటారు, కొండకొచ్చో పడుకొని ఉంటారు, కానీ తన భక్తుల రక్షణ కోసం 24 గంటలు నిలబడి ఉండేది వెంకటేశ్వర స్వామి ఒక్కరే. కూర్చున్న భంగిమ ఉండదు, పడుకున్న భంగిమ ఉండదు, స్వామి ఎప్పుడూ నిలబడే ఉంటాడు. పిలవడం నీదే ఆలస్యమయ్యా, నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను, పడుకున్నాననుకో మెలుకురాదేమో, కూర్చున్నాననుకోలే అవడానికి కొంచెం బద్దకిస్తామేమో. అందుకని నిలబడి శంఖ చక్రాలు ధరించి హాయిగా చక్రం గోని ఇలా నుంచి నువ్వు పిలు, నీదే ఆలస్యం అన్నట్టుగా ఉన్న దేవుడు ఎవరుంటారని, ఒక్క శ్రీ వెంకటేశ్వరుడు తప్ప. అతి వెంకటశైల ముదారమతే జనతాభిమతాధిక దానరతాత్ జనతా అభిమత అధిక దానరతాత్. జనం కోరినటువంటి అభిమతాలని కోరికలని అధికంగా దానం చేస్తాడు. ఇదివరకు వచ్చి కోరావుగా, రోజు కోరుతూనే ఉంటావా, కొబ్బరి కోరినట్టు పనేం లేదా అని అనడం. ఏదో వాడి జీవితం అంత పాపం, చచ్చిపోతున్నాడు సంసారంతో,
పడలేక కోరకపోతే ఎవరిని అడుగుతాడు? పైగా ఇచ్చిన వాడిని అడుగుతారు కదండి ఎవరైనా. విరాళాలు అడిగేవాళ్ళం చూడలేదు బాబు. ఎప్పుడు ఒకళ్ళ దగ్గరికే పెడతారు. ఏమయ్యా నా దగ్గరికి వచ్చావంటే మీ చేతితో ఇస్తే శుభం అంటారు, ఇదో మాట. అలాగ మనం కోరికలు కూడా ఎవరిని అడుగుతాం? తీర్చేవాడిని అడుగుతాం, తీర్చనివాడిని అడుగుతావా? భగవంతుడు తీరుస్తాడు కాబట్టి జనత అభిమత అధిక దానరత. ఎన్ని కోరికలన్నా మనకు ఉంటూనే ఉంటాయి. నాకే ఓసారి అమ్మవారి ముందు కోరిక కోరుతూ ఉంటే అప్పటికే ఆవిడ కోరిన కోరికలన్నీ తీర్చింది. మళ్ళీ ఏదో అనిపించింది, ఆవిడ అడగకపోతే ఎవరిని అడుగుతామండి? కోరితే ఆవిడ ఏదో నవ్వుతున్నట్టుగా అనిపించింది నాకు. అవును నిజమేనమ్మా. ఒకటి ఒక్కొక్కటి ఒక్కటని ఓపికగా ఒక 100 కోరికలను ప్రకటన చేయు నన్నుగని. ఒకటి ఒక్కొక్కటి ఒక్కటని ఓపికగా ఒక 100 కోరికలను ప్రకటన చేయు నన్నుగని. బంగారు తోటలలోన మళ్ళీ వికసితమైన రీతి మురిపెమ్ముగా నవ్వెడు తల్లి. బంగారు తోటలలోన మల్లిజల్ వికసితమైన రీతి మురిపెమ్ముగా నవ్వెడు తల్లి. ఇంటిలో లుకలు కలట్టులున్నవి, ఇంటిలో లుకలు కలట్టులున్నవి త్రిలోచని నన్నని లాభమున్నదే అని మా అమ్మవారి ముందు పద్యం చదువుకున్నా. మీకు ప్రత్యక్ష సాక్ష్యంగా చెబుతున్నా, 24 గంటల్లో నా కోరిక తీరిపోయింది. నేను ఉన్నానరా నీకు ఎందుకని చెప్పింది ఆవిడ. ఫోటో ముందు చెప్పుకుంటే మన హృదయంలో ఉంటాడమ్మా దేవుడు. ఫోటో ముందైనా సరే పర్వాలేదు, మీ చిత్తశుద్ధి ఉండాలి. మీరు తప్పు చేయకూడదు. మీకు అన్యాయం జరిగింది ఎవరికి చెప్తారు? దేవుడికి చెప్పకపోతే. నేను తప్పు చేయలేదమ్మా, నాకెందుకు అన్యాయం జరిగింది అంటే అమ్మవారు జవాబు చెప్పి తీరుతుంది. ఆవిడ సృష్టిలో మంచివాడు చెడిపోయే సమస్య లేదు. నమే భక్త ప్రణశ్యతి అని భగవంతుడు ప్రమాణం చేశాడు. నా భక్తుడు నష్టపోడు, నేను చూసుకుంటా. కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి అని 10వ అధ్యాయం విభూతి యోగంలో చాలా స్పష్టంగా అంటాడు కృష్ణుడు. తెలుసుకోవయా అర్జున, ఒక్క మాట, నా భక్తుడు నష్టపోడు, నేను చూసుకుంటా. తాత్కాలికంగా కష్టాలు పడవచ్చు, నష్టపోడు, నేను చూసుకుంటా. వాడు జోలికి ఎవడొచ్చాడో వాడి సంగతి నేను చూస్తా అని ఆయన అభయం ఇచ్చాడమ్మా. మనకి భక్తి ఉండాలి, ఆ భక్తితోనే మనం కోరాలి. అందుకని జనత అభిమత అధిక దానరత. జనం ఎన్ని కోరికలు కోరిస్తే అన్ని తీరుస్తాడు. అధిక దానరత అందుకని వేదాలు ఏం చెబుతున్నాడు? పరదేవతయా గదితాన్ నిగమైహి. నిగమం అంటే వేదం, అంటే నిర్దిష్టమైన లక్ష్యం. మన జాతి మొత్తానికి ఏది అంటే వేదం ఒక్కటే. హిందూ జాతి మొత్తానికి నిగమం, నిర్దిష్టమైన గమ్యం ఏమిటంటే వేదమే. వేదం చెప్పిందే మనకి వేదవాక్యం. లోకంలో ఎవరిదైనా గొప్ప మాట ఉంటే ఆయన మాట వేదవాక్యం అండి అంటారు. వేదవాక్యానికి ఏం చెప్పాలి? అదే గొప్పది. ఏదైనా గొప్ప మాట అని చెప్పడానికి వేదవాక్యం అంటారు కదా. స్వయంగా వేదవాక్యాన్ని ఏమనాలి? పోల్చడానికి ఏం లేదు ఇక్కడ. అందుకని ఆ వేదాలు ఏం చెబుతున్నాయంటే పరదేవతయాగదితాన్ నిగమైహి. దేవతలందరిలోకి ఆయనే గొప్పవాడు అని చెబుతున్నాడయ్యా. పరదేవతయాగదితాన్ నిగమై కమలాదయితాత్ నా పరం కలయే అంచేత కమలాదయితుడు లక్ష్మీదేవి భార్యగా కలిగిన ఈ శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన దైవాన్ని కొలవవలసిన అవసరం నాకు లేదు అని చెబుతున్నాడు. ఇప్పుడు స్వామివారు అంతకుముందే దశావతారాల్లో రకరకాల అవతారాలు ఎత్తారు కదా, ఆలయాలని కూడా వెంకటేశ్వర స్వామి స్తోత్రంలో చేర్చి మనకి వర్ణిస్తున్నాడు. వెంకటేశ్వర సుప్రభాతం కానీ, ప్రపత్తి కానీ, స్తోత్రం కానీ, ఈ మంగళాశాసనం కానీ ఎంత గొప్పవి అంటే ఇవి చదువుకుంటే, వీటి అర్థాలు తెలుసుకుంటే వేరే రామాయణ భారతాలు చదవక్కల. ఇవి చాలు, ఆ కథలన్నీ ఇందులో వస్తాయి. కల వేణు రవశగోపవధు శతకోటి వృతాత్మర కోటి సమాత్ ప్రతివల్లవికాభిమతాత్ సుఖదాత్ వసుదేవ సుతన్న పరంకలయే. కేవలము యమునా నదీ తీరంలో బృందావనంలో సాయంత్రం వేళ తన వేణుగానంతో యావత్తు రేపల్లెని పిల్ల పెద్ద ఆడ మగ భేదం లేకుండా పశువులతో సహా అక్కడికి చేర్చుకుని ఆకర్షించినటువంటి కృష్ణ పరమాత్మను మించిన దైవం ఉంటాడా? కృష్ణ అనే శబ్దానికి కర్షతీతి కృష్ణ అంటారు. ఆకర్షించేవాడు కాబట్టి కృష్ణుడు. విగ్రహాలన్నింటిలోకి కూడానండి నన్ను అడిగితే కృష్ణ పరమాత్మ విగ్రహం చాలా అందంగా ఉంటుంది. మీ ఇంట్లో కృష్ణ పరమాత్మ విగ్రహాన్ని చూడండి. దాన్ని చక్కగా 2 గోడలకి మధ్యలో మూల ఉంటే అక్కడ పెట్టండి. ఓ స్టూలు పెట్టండి, అక్కడ ఓ పీట పెట్టండి. అదే కక్కుర్తి పనులు చేయకండి, ఆ ఎత్తైన పీట పెట్టండి. దాని మీద మంచి శాలువా వేయండి, ఆ పైన కృష్ణ పరమాత్మ విగ్రహం పెట్టండి. మీరు కూర్చోండి, ఎదురుగా కూర్చుని కాఫీ తాగండి, తప్పు లేదు. కాఫీ తాగుతున్న సేపు కృష్ణుడు చూడండి, తర్వాత కష్టం వస్తే నాకు ఫోన్ చేయండి, నేను జవాబు చెప్తాను. రాదమ్మ, కాఫీ తాగుతూ చూసినా పర్వాలేదు,
మనమేం చేస్తూ ఉంటాం, ఆ కృష్ణ పరమాత్మకు ఒక పంచి కడతాం, అది వంట బ్రాహ్మణ పంచిలా ఉంటుంది, అది సగం పైకి సగం కిందకి. ఆయన మెళ్ళో ఓ దండేస్తాం, అది వాడిపోతుంది. ఆయనకు ఓ బొట్టెట్టేస్తాం, ఆయన కృష్ణుడో కంకటరా కృష్ణారావో తెలియకుండా. ఈ పనులే మానేయాలి. నేను తరచవి చెబుతాను, ఇందుకే అలంకారాల పని లేక. ఆ విగ్రహంలో ఆయన పంచి కట్టాడు, అంతకంటే అందంగా కడతావా? ఆయన దండ లేకుండా కూర్చుంటూ ఉండడు. వనమాల ఈగదీశానికి శంఖి చక్రీచనందకి ఎప్పుడు దండతో ఉంటాడు. నువ్వేటి దండ వేసేది ఇక్కడ? మనకేమిటంటే బజార్లో తెచ్చేసి ఏదో వేసేగానే మనకంతా చుట్టుపురోకో. రాజకీయాల్లో ఉన్న నీకేమిచ్చావు, నాకేమిచ్చావు, నీకు దండ ఇచ్చాను, నాకు లక్ష ఇచ్చాయి, ఈ లెక్క ఇది మనకి. ఇందుకోసం చేస్తాం ఇవన్నీ. ఏం చేయొద్దని చెబుతాను ఇప్పుడు, ఏం చేయకో, కూర్చో. దైవ దర్శనం అంటే దైవాన్ని చూడడం. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుడి మీద ఆకులు పువ్వులు వేసి చెత్త అంతా పేర్చేయడం కాదు ఇక్కడ. దైవ దర్శనం అంటే దేవుణ్ణి చూడడం. ఎదురుగా కూర్చుని ఎంతసేపు చూడలేం మనం, ఎందుకంటే ఈలోపు వాట్సాప్ వచ్చింది, ఫేస్బుక్, ట్విట్టర్ చూసుకోద్దా? ఎవడో తిట్టాలి, ఎవడో కొట్టాలి, మనకంత ఖాళీ ఎక్కడది? అందుకని దేవుడి మీద ఓ 10,000 పూలు వారేసి మనం వెళ్ళిపోతాం అక్కడి నుంచి. మనకి వెరికాల క్షేపాలు కావాలి, లౌకికం తీసుకునే ఆశమ్మ భోషమ్మ ఆత్మస్థుతి పరనింద ఆహాహా ఈహీహి ఇవన్నీ బాగుంటాయి. ఇది మానేసి ఎప్పుడు నీ ఇంట్లో ఉండే కృష్ణుడి విగ్రహం దగ్గర కూర్చోగలుగుతావో తల్లి, అప్పుడు ఈ శ్లోకం నీకు అర్థమవుతుంది. కల వేణు రవ వశగోపవధు శతకోటి వృతాత్మర కోటి సమాత్. కల మనోహరమైనటువంటి వేణుగానం చేస్తూ ఉంటే కొన్ని వేల మంది గోపవధువులు, స్త్రీలు కాదండి పురుషులు కూడా, 8 వాళ్ళ దగ్గర నుంచి 80 వాళ్ళ వరకు వచ్చి నిలబడ్డారమ్మా. గోపికలు అనగానే మనకేదో 16 అనుకోవడం, వయసులో ఉన్నారనుకోవడం, వాళ్ళంతా ఈయనకి భార్యలు అనుకోవడం అజ్ఞానం. భాగవతం చదవక మాట్లాడుతున్నారు. గోపికలు అంటే గోపకులంలో ఉండే స్త్రీలు అందరూ, గోపకులు అంటే గోపకులంలో ఉండే రేపల్లెలో ఉండే మగవాళ్ళు అందరూ. ఓటు హక్కు ఉన్నవాడు కాదు, ఓటు హక్కు లేనివాడు కూడా. పసిపిల్లల దగ్గర నుంచి పండ్లు మురుసుల వరకు మొత్తం వచ్చేసేవారు. ఎంతమంది? శతకోటి వృతాత్, 100 కోట్ల మంది ఎవళ్ళే కట్టాడు. ఎందుకని? స్మరకోటి సమాత్, కృష్ణ పరమాత్మ కోటి మంది మన్మథులు కలిస్తే ఎంత అందంగా ఉంటారో అంత అందంగా ఉన్నాయట. అందానికి ప్రతినిధి ఎవరు? మన్మథుడు. ఐశ్వర్యానికి ప్రతినిధి ఎవరండి? కుబేరుడు. దారిద్ర్యానికి ప్రతినిధి ఎవరండి? కుశీలుడు. వెంకటేశ్వర స్వామి ఎంత గొప్పవాడో చూడండి. దేవుడు పేదల పార్టీ అమ్మ, ధనవంతుల పార్టీ కాదు. కుశీలుణ్ణి ఉద్ధరించాడు. కుబేరుడికి అప్పు ఇప్పటికీ కట్టలేదు, ఎగ్గొట్టాడు. నీకు బోల్ డబ్బులున్నాయి, నీకెందుకని ఎగ్గొట్టాడు. వెంకటేశ్వర స్వామి లెక్క, దేవుడు పేదల పార్టీ, డబ్బు ఉన్నవాళ్ళ పార్టీ కాదు. మన డబ్బును చూసి దేవుడు లొంగడం, ఇంకా పేదవాడికే లొంగుతాడు. వాడు కన్నీళ్ళు పెడితే దేవుడు చూవాడికి ఏం లేదు, పాపం వాడికి ఏం లేదు. డబ్బు ఉన్నవాడు కన్నీళ్ళు పెడితే ఆ డబ్బు ఎక్కువై దొంగడిపులు ఎడుతున్నాడు ఇక్కడ అంటాడు. దేవుడు పేదల పార్టీ, ధనవంతుల పార్టీ కాదు. కాబట్టి చరిత్ర ఉదాహరణ నేనే అబద్ధం చెప్పడం. కుశీలుణ్ణి ఉద్ధరించాడు. 27 మంది పిల్లలతో నానా బాధ పడుతుంటే ఆయన ఉద్ధరించి ఐశ్వర్యం ఇచ్చాడు కుశీలుణ్ణి. కుబేరుణ్ణి ఓ మొట్టిగా వేసి 1,00,000 రూపాయలు బాకీ చేశాడు పెళ్లికి. ఇప్పటికి తీర్చలేదు, వడ్డీ కడుతూనే ఉన్నాడు అంతే, చూద్దాం లే అన్నాడు ఆయన. అందుకే ఆయనకు కూడా గొప్ప నమ్మకం. మన రాజకీయ నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడు మొత్తం రుణాలు మాఫీ చేస్తారు, ఎగ్గొట్టేచ్చాను. మనకు బ్యాంక్ బాకీలు మనం కట్టం కదా, మొండి బకాయి, అదే పోతుంది ఫోన్లే. అంటే దేవుడు స్పష్టంగా అంతర్గతంగా ఏమి సందేశం ఇస్తున్నాడు? నువ్వు ధనవంతుడు అయితేనే నేను కరుణించను, నువ్వు పేదవాడు అయితేనే కరుణిస్తాను. అలాగని పేదవాళ్ళు అవమానం కాదు. అక్కడ ధనవంతులు తమ సొమ్ముని తమకు ఉంచుకుని మిగిలింది పేదవాళ్ళకి దానం చేయాలి. అప్పుడు సమసమాజం తక్షణం ఏర్పడుతుంది, తక్షణం ఏర్పడుతుంది. మనకి ఎంతసేపు మనం కూడబెట్టుకోవడమే, 100 కోట్లు అసలు 1,00,000 రూపాయలు కూడా పోయాయండి. మధ్యన ఆస్తి అంటే 100 కోట్లు అయితేనే ఆస్తి, అసలు 1 కోటి 2 కోట్లు అవి లేవు, పోయి. మా చిన్నతనంలో లక్షాధికారి మాట చాలా గొప్ప, ఎక్కువ. ఎన్టీ రామారావు సినిమా వచ్చింది, లక్ష అధికారి అంటే అయ్యో బాబా లక్ష, ఎందుకంటే మా బతుకులకు 10 రూపాయలు నోటు చాలా ఎక్కువ. అప్పుడు గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్ ఒకటే ఉండేది, అది 90 పైసలు. ఇవాళ 10 రూపాయలు కాదు, 20 రూపాయలు వచ్చినా కూల్ డ్రింక్ రావట్లా పురుగుల మంది వస్తుంది. అంటే శతకోటి, 100 కోట్లు ఉంటేనే ఇవాళ ఆస్తి. ఆ ఆస్తి సంపాదనలో పడిపోయాం మనం. ఆస్తి ఉన్నవాడిని నేను అనుగ్రహించను, నీకు సరిపడ నువ్వు ఉంచుకో, మిగిలింది పేదవాళ్ళకి ఇచ్చే. ఎందుకంటే ఒకటే లెక్క, సంపాదించే అవకాశాలు అందరికీ ఉండవండి. సమాజంలో ఒక్కొక్కళ్ళు తక్కువ కష్టపడినా లక్షల సంపాదన వస్తుందండి. ఆ వ్యాపారం ఒకటి ఉంటుంది, ఆ అవకాశం ఒకటి ఉంటుంది. ఒక్కొక్కళ్ళు సాయంత్రం వరకు చెమట వచ్చి పనిచేస్తారమ్మా, ఏమొస్తుందమ్మా? అప్పడాలు ఒడియాలు పెడతారు ఇంట్లో వృద్ధ స్త్రీలు, మీరు గమనించండి. వీధి వీధికి తిరిగి చెగోడీలు కాజాలు ఇవ్వము, ఏమొస్తుందండి వాళ్ళకి? ఎంత కష్టపడతారండి ఇంట్లో? ఏదో పిల్లల్ని పోషించుకోవాలి, భర్త లేడు, 2 ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏం చే ఆవిడకి ఆ వంట తప్పితే ఏం చేత కాదు.
అందుకని అప్పడాలు వడియాలు ఏవో కాజాలు స్వీట్లు చేసి అపార్ట్మెంట్ చుట్టూ తిరిగి ఆడవాళ్ళు అమ్మ కొనండి అమ్మ అమ్మ కొనండి అటువంటి వాళ్ళు వస్తే మనకు అవసరం లేకపోయినా కొనాలి ఎవరికో ఇచ్చియ్య అవసరం లేకపోయినా సరే రోడ్డు పక్కన నిలబడి పళ్ళు అమ్ముకుంటూ ఉంటారండి బళ్ళు పెట్టుకుని ఏం మిగులుతుంది ఆలోచించమో ఇక్కడి నుంచి తిరుమలగిరి వరకు మీరు ఎక్కడికైనా ఉన్నాం రోడ్డు పక్క కనబడతారు పళ్ళు సాయంత్రం వరకు ఆడవాళ్ళు అలాగే కూర్చుంటారు ఆ క్యారేజీ కూడా తెచ్చుకుంటారు పాపం అక్కడే రెండు ముద్దలు తింటారు ఆ కుప్పలుగా ఉన్న పళ్ళు అలాగే ఉంటాయండి నేను షూటింగ్ ఎడుతూ చూస్తూ ఉంటాయి పొద్దున్న ఏమున్నాయో సాయంత్రం అలాగే ఉన్నాయి ఏదో నాలుగైదు పళ్ళు అమ్ముడే వాళ్ళకి ఏమొస్తుందమ్మా వాళ్ళని మనం ఉద్ధరించాలంటే అవసరం లేకపోయినా కొనాలి అక్కడ ఆపేసి బండి ఆపేసి నాలుగు పళ్ళు కొనడం పక్క నుండే గుళ్ళో ఇచ్చేయడం వెళ్ళిపోవడం అయిపోయింది వాళ్ళని ఉద్ధరించడం ఏమాత్రం చేయలేమా నాలుగు పళ్ళు కడితే 50 రూపాయలు ఉండొచ్చు పని 100 ఉండొచ్చు ఏం పోయింది మనం సంపాదించుకునే దాంతో అదే అంత ఇలాంటి ధనవంతుల్ని భగవంతుడు మరింత ధనవంతులను చేస్తాడు సందేహంలా ఎందుకంటే తన సొమ్ముని పేదవాళ్ళకి పంచిపెడుతున్నాడు భగవంతుడికి కావలసింది అది భగవంతుడు ఎంతసేపు కుచేరుడికి పంచిపెట్టాడు కుబేరుడి దగ్గర లాక్కున్నాడు పనే అది సమసమాజం సాధించాలంటే భగవంతుడిని మించిన వాడు ఎవరు ఉంటారండి హిందూ ధర్మాన్ని మించింది ఏముంటుందండి ఈ ఔదార్యం మనలో ఉండాలి అలాగా శతకోటి వృత ధనవంతుల్ని అన్నది ఆకర్షించినట్టు శ్రీకృష్ణుడు అపారమైన తన సౌందర్యంతో పెద్ద చిన్న పిల్ల మేక భేదం లేకుండా అందరినీ ఆకర్షించాడు శతకోటి వృత స్మర కోటి సమాత్ ఆకర్షించి ఊరికే చుట్టూ తిప్పుకొని కూర్చోవాల ప్రతి వల్లవిక అభిమతాత్ సుఖదాత్ వల్లవిక అంటే గోపకన్య వల్లవులు అంటే గోపాలు ప్రతి వల్లవిక కోరిన ప్రతి గోపికకి కూడా గోపకుడికి కూడా వాళ్ళు ఏ కోరికలు తీరితే ఆ కోరికలు తీర్చాడు అంటే ఇక్కడ 16,000 మందిని ఆనందింపజేసిన దృశ్యం వస్తుంది ఖచ్చితంగా దానికి నేను సమాధానం చెబుతా హిందూ ధర్మానికి సంబంధించిన ప్రచారకర్తగా ఇటువంటి వాటికి సమాధానం చెప్పాలి శ్రీకృష్ణుడు ఎందుకు 16,000 మందిని చేసుకున్నాడు ఎవరైనా చేసుకోవచ్చా లేదు రాముడు అలా చేసుకోలేదు వెంకటేశ్వర స్వామికి కూడా శ్రీదేవి భూదేవి భార్యలు అంటే అర్థం శుభలేఖలు రాసి క్యాటరింగ్ ఇచ్చి పెళ్ళిళ్ళు చేయలేదండి పిచ్చి ఆలోచనలు చేయకండి భూమికి అంతటికే ఆయన అధినాథుడు అందుకని భూమికి ప్రత్యేకంగా భూదేవి ఉంది అక్కడ లోకంలో ఉండే సంపదలన్నిటికీ ఆయన అధినాథుడు ఆ సంపదలకి ప్రత్యేకంగా లక్ష్మీదేవి ఉంది నీ సంపద నా సంపద అన్నింటికీ ఒకే నాథుడు ఎవరంటే వెంకటేశ్వర స్వామి నీ భూమి నా భూమి అన్నింటికీ ఒకే నాథుడు ఎవరంటే వెంకటేశ్వర స్వామి ఇది శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అంటే మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం దేవుణ్ణి పూజిస్తున్నాం అంటే అక్రమంగా డబ్బు సంపాదించద్దు సెంటు భూమి కూడా ఎవరిది ఆక్రమించద్దు అక్రమంగా ఆక్రమించేసి నేను శ్రీదేవి భూదేవి కళ్యాణం 100 చూసినా ఒకటి నీకు చెంచలు కూడా ఖాయం ఈ కళ్యాణం చూడటం వల్ల ఆ పాపం పోదండి పాపం పాపమే దేవుడు వేసేస్తాడు ఖచ్చితంగా నీకు మళ్ళీ నేను 16 పెళ్ళిళ్ళు చేసుకున్నాను అనుకున్న సన్నాసి శ్రీదేవి అంటే డబ్బురా భూదేవి అంటే భూమి నీ డబ్బు సక్రమమైందేనా నీకున్న భూమి నీదేనా నీ తాత ముత్తాతల నుంచైనా రావాలి లేదా నువ్వు కష్టపడి సంపాదించుకో ఎవడ భూమిలో మనం ఎలా ఆక్రమిస్తాం రోజు పేపర్లో ఇదే గొడవ ఒక ఒప్పందం ఏదో ఇల్లు కట్టిస్తామని చెప్పాం ఖచ్చితంగా కట్టివ్వాలి దాని సమయానికే ఇవ్వాలి ఆ ఉన్నదాన్ని 10 రూపాయలు తక్కువకే ఇవ్వాలి వీలైనంత వరకు అనేక రకాల మాయలు జరిగిపోతున్నాయి రియల్ ఎస్టేట్లో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు ఇవాళ అలాగని ఇల్లు కొనుక్కోకుండా ఉంటామా అందరూ దైవభక్తులే అందరూ గుళ్ళు ఆరాధనలో ఉన్నవాళ్లే అంటే భక్తిని మన జీవితాల్లోకి మనం ఆహ్వానించట్లేదండి ఈ భక్తి వేరే ప్రయోజనం మనం చేసే పాపాలన్నీ పోతాయి అటువంటి సంక్షేమ పథకాలు మాఫీ పథకాలు ఉండవమ్మా దేవుడికి మన ఓట్లు అవసరం లేదు ఇక్కడ 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరగవు ఆయనకి దేవుడు చాలా ఖచ్చితంగా ఉంటాడు ఎవరిని ఎలా వెయ్యాలో అలా వేసి పారేస్తాడు పాపానికి పాపమే పుణ్యానికి పుణ్యమే తిరుగులేదు అర్జునుడిని కాపాడాడమ్మా దేవుడు గమనంతుడు కాక అభిమన్యుడిని కాపాడలేదండి ఎంతవరకు అంతవరకే గీత ఉంటుంది ఆయనకి అర్జునుడిని కాపాడాడు అభిమన్యుడిని కాపాడలేదు పాండవులు 5 గురులో ఏ ఒక్కరు చనిపోయినా నా గుండెల మీద పెట్టుకుని దహనం చేస్తా అని కుంతీదేవికి వాగ్దానం చేశాడు కృష్ణుడు అభిమన్యుడు గురించి చెయ్యలేదు ఘటోత్కజుడు గురించి చెయ్యలేదు అర్జునుడు కుమారుడు యలావంతుడు గురించి చెయ్యలేదు ఆయనకు అవసరం లేదమ్మా తరతరాలు కాపాడవలసిన పండగ పథకాలు లేవు ఇక్కడ ఎవడు భక్తుడో ఎవడు నమ్మాడో ఎవడు వినయవంతుడో వాడినే కాపాడుతాడు అందరినీ దేవుడు కాపాడటం ఇటు అర్థం లేనమాట పాపాత్ముడిని వాడు పాపం అనుభవింపజేయడం ద్వారా పశ్చాత్తాపం కలిగించి అప్పుడు కాపాడతాడు
అంతేగాని అనుభవించకుండా ఊరికే కాపాడుతాడు. మొత్తం మాఫీ అయిపోతుంది అనుకోవడం పొరపాటు. ఇక్కడ ఇక్కడ 16,000 మందిని కృష్ణుడు పెళ్లి చేసుకోలేదమ్మా. ఎలా చేసుకున్నాడో తెలుసా? భాగవతంలో చెబుతారు చాలా స్పష్టంగా, అమిత విహారుడు ఈశ్వరుడు అనంతుడు తానొకనాడు మంచి లగ్నమున 16,000 భవనంబులలోన 16,000 రూపముల 16,000 రూపబాలల 16,000 రూపబాలల ప్రీతి 16,000 చందముల విభూతినుందుచు విభూతినుందుచు యథావిధితో వరించే భూవరా. శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్న 16,000 మంది గోపికలు కాదండి, పొరపాటు మాట. వాళ్ళు రాచకన్యలు, క్షత్రియ స్త్రీలు. 16,000 రూపబాలల పద్యంలో ఉంది స్పష్టంగా, భాగవతంలో పోతన గారు రాశాడు, వ్యాసుడు రాశాడు. ఎవరి క్షత్రియ కన్యలు? వాళ్ళని శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? నరకాసురుడు తన పరాక్రమంతో అందరినీ అడ్డంగా నరికేసి వాళ్ళ అమ్మాయిల్ని వాళ్ళ భార్యల్ని మొత్తం ఎత్తుకొచ్చాడమ్మ. వాడు మొత్తం చెరసాలలో పెట్టాడు. పరాయిరాజుల్ని నరికేసి వాళ్ళ కుటుంబ సభ్యులైన స్త్రీలను ఎత్తుకొచ్చి చెరసాలలో పెట్టినవాడు ఏం చేస్తాడమ్మో? సత్యనారాయణ వ్రతం చేయించరు కదా అందరిచేత, ఏం చేయాలో అదే చేశాడు. అలా వాళ్ళు ఏడిచి గోల పెడుతూ ఉంటే జీవితాలు పాడైపోయాయని శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించాక ఈ వేల మంది ఆయన దగ్గరికి వచ్చారు. నాయన మమ్మల్ని కాపాడు, మాకు దారి ఏమిటి? మేము ఇప్పుడు లోకంలో గడితే నరకాసురుడు ఇలా చేశాడు అలా చేశాడని మమ్మల్ని ఎవరూ పెళ్లి చేసుకోరు. మా పరిస్థితి ఏమిటి అంటే ఆయన అన్నాడు, మేము శ్రీకృష్ణుడు భార్యలు అని చెప్పుకోండి, నేను చూసుకుంటాను అన్నాడు. చెప్పుకోవడం ఎందుకయ్యా? ఓ తాళి కట్టారు కదా అన్నారు వాడు. వాళ్ళు కూడా వాళ్ళది చెప్పుకుంటే ఎలా కుదురుతుంది? ఓ శుభలేకేద్దాం, గరికి పట్టి వారిని పిలిచి వ్యాఖ్యానం పెట్టేద్దాం, ఓ పని చేశారదా. కానీ అన్నాడు, ఎలా చేసుకున్నట్ట? అమిత విహారుడు ఈశ్వరుడు అనంతుడు తాను ఒకనాడు ఒకే రోజున చేసుకున్నాడు. మా మానవుడికి సాధ్యమా? తెలిసి మాట్లాడాలి. ఒక కృష్ణుడు చేసుకోలేదు, ఒక కృష్ణుడు చేసుకోలేదు. అందులో చెబుతున్నాడు స్పష్టంగా, తాను ఒకనాడు మంచి లగ్నమున మంచి ముహూర్తాలు పెట్టించాడు. వాళ్ళ వాళ్ళ కులాలకి ప్రాంతాలకి వంశాలకి ఆచారాలకి తగినట్టు, అంటే వాళ్ళ ఇష్టం ప్రకారమే 16,000 భవనంబులలోన 16,000 భవనాల్లో చేసుకున్నాడు. వేరే దేనికి దానికే సెపరేట్ కళ్యాణ మండపం. మరి ఎవరికి వారికి సంతృప్తి ఉండాలి కదా, నా పెళ్లి జరిగిందని. సామూహిక వివాహం కాదు ఇది, ఒకచోట చేసుకోవాలా? 16,000 భవనాల్లో చేసుకున్నాడు అంతేకాదు 16,000 రూపముల, ఇది కీలకం. ఒక్క కృష్ణుడు 16,000 రూపాలు ధరించాడు. అలా ధరించగలిగిన వాడిని రెండో పెళ్లి మూడో పెళ్లి చేసుకోమనండి, మనకు అభ్యంతరం లేదు. అందుకే ఇక్కడ మార్చి అక్కడ మార్చి ఇక్కడ చేసి నేను శ్రీకృష్ణుడిని అంటే గోమె కొట్టాలి. ఇక్కడ నిచ్చి పెళ్లి కొడుకులు ఉంటారు, నిచ్చి పెళ్లి కూతుళ్ళు కూడా తయారైపోయారు. మొత్తం ఆడమొగ సమానం కదా, వాడిని మోసం చేసి వీడిని, వీడిని మోసం చేసి వాడిని. వీళ్ళు కాదండి శ్రీకృష్ణుడు అంటే. లోకంలో ఏదో రెండో భార్య లేదా రెండో సంబంధం ఉన్నవాడంతా శ్రీకృష్ణుడితో పోల్చకూడదండి, దరిద్రం అది. ఆయన 16,000 రూపాయలు ధరించాడు, నువ్వు ధరించగలవా? అంటే పెద్ద మాయాజాలం అది నిజానికి, అర్థం అది మాయాజాలం. ఎవరికి వారికి వారికి భర్త శ్రీకృష్ణుడు అని అనిపించింది తప్పితే ఈయనకేం లేదు. ఇక్కడ ఎందుకు చేయగలిగాడు? అమిత విహారుడు లోకమంతా విహరించగలిగిన వాడు, ఈశ్వరుడు అన్నింటికీ తాను ప్రభు, అనంతుడు అనంతమైన శక్తి కలిగిన వాడు. అందుకే పోతన గారు మూడు విశేషణాలు వాడాడు. ఈ మూడు శక్తులు ఉన్నవాడు చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు. లేక హిందూ ధర్మం ఒక స్త్రీ ఉండగా రెండో పెళ్లి చేసుకోవడానికి అంగీకరించదు. ధర్మం విషయంలో మంది రామచంద్రమూర్తి ఉదాహరణ అంతే. జీవితాంతం అదే స్త్రీ, జీవితాంతం అదే భర్త, కర్మ కాలితే వేరే విషయం. ఆ ధర్మానికి పురుషుడు స్త్రీ కట్టుబడి ఉండాల్సిందే. ఎవరు కట్టు తప్పారో వాళ్ళు నాశనం అవుతారు, అది వేరే విషయం. అది అందుకని రూపబాలలు పైగా యథావిధితో వరించి భూవర ఎలా చేసుకున్నట్ట, వాళ్ళ వాళ్ళ పెళ్లి ఆచారాలు ఎలా ఉంటాయో అలా చేసుకున్నట్ట. ఈ చేసుకోవడం అనేది ఆవిడ సంతృప్తి కోసం తప్పితే ఈయన సంతృప్తి కోసం కాదు. అందుకే ఉద్ధవుడి దగ్గర ఏకాదశి అధ్యాయంలో మేము ఒక్క సంసారం చేయలేకపోతున్నామయ్యా, 16,000 సంసారాలు ఎలా చేసే ఉంటాయి? వాళ్ళు చేశారు కానీ నేను చేశానా అన్నాడు ఆయన. చాలా తెలివైన వాడు. వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్లే చూసుకున్నారు, వాళ్ళ గ్యాస్ బండ్లు వాళ్లే తెచ్చుకున్నారు, వాళ్ళ అద్దె వాళ్లే కట్టుకున్నారు, అపార్ట్మెంట్లో ఉన్నారు, నన్ను ఏం చేయమంటావు, నేను ఊరికే కనిపించానంతే. అది కూడా ఒకేసారి 16,000 ఇళ్లలో దర్శనమిచ్చాడమ్మా భాగవతం సాక్ష్యం. నారదుడు చూసి ఆశ్చర్యపోయాడు, మహానుభావ నీకు నమస్కారం అయ్యా అన్నాడు. ఇంతమందికి ఎలా కనబడ్డావని కూడా అడిగాడు. వెంటనే నారదుడికి కనబడ్డాడు, నారదునికి అనుమానం వచ్చింది, ఈ కనబడ్డం నిజమేనా అన్నాడు. అది ఎంత నిజమో ఇది అంతే నిజం అన్నాడు. ఇంత మాయ చేసిన వాడు నారదుడిని చేయడా,
ఇది 16,000 రహస్యం. అందుకని 16,000 గోపికలు కాదు, వాళ్ళు క్షత్రియ కన్యలు. గోపికలు ఎవరిని ఆయన సంబంధాలు పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకోలేదమ్మ. వాళ్ళంతా 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఈయన వేణుగానం చేసినా వచ్చేవారు, ఆకర్షితులు అయ్యేవారు, ఆ వేణుగానంలో మునిగిపోయేవారు, వాళ్ళ గృహ బాధ్యతలు కూడా మర్చిపోయేవారు. అది వేరే సంబంధం అని మనం ఎలా అంటాం అండి, బుద్ధి లేకుండా మాట్లాడటం. అదే ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ కల వేణురవ వశకోపవధూ శతకోటి వృతత్ స్మరకోటి సమాత్ ప్రతివల్లవికాభిమతాత్ సుఖదాత్ వసుదేవ సుతాన్ న పరం కలయే. ఆ రకంగా 16,000 మంది కాదు, 16 లక్షల మందిని ఆనందింపజేసిన వసుదేవ సుతుణ్ణి తప్ప, ఆ రూపమైన వెంకటేశ్వర స్వామిని తప్ప మరొక దైవాన్ని కొలవాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు. ఇప్పుడు రామావతార విశేషం చెబుతున్నాడు. అభిరామ గుణాకరదా శరథి జగదేక ధనుర్ధరధీరమతే రఘునాయక రామ రమేష విభో వరదో భవదేవ దయా జలధీ. అభిరామ గుణాకర, అభిరామమైన గుణాలకి ఆకరమైన వాడు, నిలయమైన వాడు. అభిరామ గుణాలు అంటే పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అన్నారు, రాత్రి పిలిచి వనవాసం అన్నారు, రెండు సమానంగా తీసుకున్నాడు. అది రాముడు అంటే. మనకు ఒక అపాయింట్మెంట్ వచ్చిందనుకోండి, ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చిందనుకోండి, ఇంత చేస్తే ఈయన జీతం 25,000, దాన్ని ప్యాకేజీ 25,000 అంటే తక్కువ కదా. వాడేమంటాడు, 3 లాక్స్ ప్యాకేజీ, 3 లాక్స్ ఎప్పటికి, ఏడాదికి ఎంత అయింది 25,000. దీనికి ఈయన ఫ్రెండ్స్ పార్టీ, పార్టీకి అయింది 50,000, 2 నెలల జీతం అందులో పోయింది. మన కొంపలు ఎందుకు అంటుకుంటున్నాయంటే ఇందుకే. పోనీ నెలకు 25,000 జీతంతో ఉన్నవాడు ఇలా ఉంటాడా? 3 నెలలు కాగానే విల్ల ఆడిపోవాలి, మళ్ళీ బుక్ చేసేస్తాడు. వీడికి ఉద్యోగం వచ్చింది కదా అని పెళ్లి చేసేస్తారు, తల్లిదండ్రులు రవ్వ పని అయిపోయింది కదా, వాళ్ళు గొడవది చేతులు తులిపేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఆవిడ వచ్చి బండి, వీడు బండి అంటాడు, ఈ బండికి 1 లక్ష రూపాయలు పెట్టాలి, లేదు కారు కొన్నాడా 15 లక్షలు పెట్టాలి, ఇవన్నీ అప్పులే. ఎక్కడి నుంచి తెచ్చావయ్యా 25,000 జీతంతో? ఈఎంఐ, ఈఎంఐ అంటే ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కాదు, ఎవ్రీ మంత్ మాసికం, ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం. పోయిన వాళ్ళకి మాసికం మొదటి సంవత్సరమే పెడతారు, ఈఎంఐ పెట్టి వస్తువులు కొన్నవాళ్ళు జీవితాంతం మాసికలు పెట్టుకుంటూనే ఉంటారు. పైగా పోయిన వాడికి మాసికం వాడు కొడుకు పెడతాడు, వీడు మాసికం వీడే పెట్టుకుంటాడు. ఇక్కడ ఇదో కర్మ. ఈఎంఐ పేరు చెప్పి ఒక వస్తువు కొన్నామంటే కొంప అంటుకుపోయినట్టేనమ్మా. దయచేసి ఆ ప్రవృత్తి మానుకోండి. డబ్బులు ఉంటే కొనాలి, లేకపోతే మానేయాలి. 10 లక్షలు పెట్టి నువ్వు కారు కొనాలంటే 8 లక్షలు కనీసం నీ దగ్గర ఉండాలి, 8 లక్షలు. మిగిలిన 2 ఎక్కడో తెచ్చుకో, కట్టేయి తొందరగా, తక్కువ వడ్డీకి తెచ్చుకుని లేకపోతే బ్యాంకులోనే పెట్టుకో, కట్టేయి. ఉన్నదేమో 50,000 లక్ష కూడా ఉండదు, వీడు వేసేస్తాడు మొత్తం ఇక్కడ. ఎందుకంటే సాటి ఉద్యోగులు పెళ్ళైపోయింది, గౌరవం అప్పుల పాలవుతున్నారు. కొంప తీసి వీడు ఉద్యోగం పోయింది అనుకో, ఉంచుతారా అండి? ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, బాగా పనిచేస్తే జీతం పెంచాలి కాబట్టి తీసేస్తారు, పనిచేయలేదు అనుకోండి చేయలేదు కాబట్టి తీసేస్తారు, తీసేయడం ఖాయం. అసలు ఉద్యోగం అంటే తీసేయడమే, ఇవ్వడం కాదు, తీసేయడమే. ముందు తీసేసిన డేట్ చెప్పి తర్వాత పెడతాడు ఉద్యోగం. ఇది ఇక్కడ ఇంతకంటే పల్లెటూళ్ళలో పోస్ట్ మ్యాన్ ఉద్యోగం నయం శాశ్వతంగా ఉంటుంది, 3,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా. ఈ ఉద్యోగాలను మనం నమ్ముకునండి, అప్పులు చేసేది పెద్ద పెద్ద ఏళ్లలో ఉండేది. 25,000 30,000 నీకు జీతం ఉంది అంటే ఆ జీతం 1 లక్ష రూపాయలు నెలకు అయ్యే వరకు నువ్వు అద్దింట్లోనే ఉండాలి, సొంత ఇల్లు మాట ఎత్తకూడదు అసలు. అప్పుడు బాగానే ఉంటుందండి, ప్రణాళిక ఇబ్బంది ఎందుకు ఉంటుందమ్మా? మన ఆదాయం ఎంత ఉంది, ఆశ ఎంత ఉంది మనకి, అందువల్ల మన కోరికలు ఇబ్బంది. అదే రాముడు ఈ ఉద్యోగం పోయింది అనుకోండి, వెంటనే నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, ఆత్మహత్య, వెంటనే మన్నాడు ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య. రోజు ఒకటి చూస్తున్నామమ్మా, నా బిడ్డలు లాంటి వాళ్ళు చాలా బాధతో చెబుతున్నా, సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఎంత వయస్సు, 25-30 ఏళ్ళు లోపు కదా, చచ్చిపోవడం ఏంటండి ఆర్థిక బాధలు? ఆర్థిక బాధలు ఏమిటండి? నీ జీతం ప్రారంభంలోనే 30,000 ఉంది కదా, నీ తండ్రి ఉద్యోగంలో చేరినప్పుడు ప్రారంభం 3,000 కూడా లేదు కదా, ఆయన బతికాడే, నువ్వెలా చచ్చిపోతున్నావయ్యా? మనం చేసుకున్నది అదే. శ్రీరాముడు పొద్దున్న పట్టాభిషేకం అని చెప్పి సాయంత్రం వనవాసం అంటే అటు ఓకే ఇటు ఓకే వెళ్ళిపోయాడంతే మాట్లాడలేదు, ఆయన గుండెపోటు రాలేదు. పోన్లే మా తమ్ముడు చేస్తున్నాడు రాజ్యం నష్టం ఉందని వెళ్ళిపోయాడు, 2 నెలలు తిరగకుండా రాజ్యం ఆయన కళ్ళ దగ్గరికి వచ్చింది. దేనికైనా తట్టుకోగలగడం అభిరామ గుణాకర దాశరథి అంటే అర్థం.
ఉద్యోగం ఉన్నా సరే భార్య పట్ల ప్రేమ తగ్గకూడదు, లేకపోయినా సరే తగ్గకూడదు. భార్యలైనా అంతే, భర్తకు ఉద్యోగం ఉండొచ్చు లేకపోవచ్చు, ఆదాయం పెరగచ్చు తరగచ్చు, ఒక వ్యాపారంలో లాభం రావచ్చు, ఒక వ్యాపారంలో నష్టం రావచ్చు. నిన్ను నీ ఆస్తిని చూసి నేను ప్రేమించలేదయ్యా, నీ హృదయాన్ని చూసి నేను ప్రేమిస్తున్నానయ్యా అనగలగాలి భార్య అయినా. అప్పుడు ఆ సంసారం నిలబడుతుంది ఖచ్చితంగా. 100 రూపాయల ఆదాయం ఉన్నప్పుడు 10 మందిని పోషించిన కుటుంబాలు చూసామండి మా చిన్నతనంలో. కోట్లు ఉండి ఇప్పుడు నడిపించుకోలేకపోతున్నారండి. దురాశ కాకపోతే ఏముందమ్మా? అభిరామ గుణాకర అంటే జీవితంలో ఏదొచ్చినా తట్టుకోవడమే. జగదేక ధనుర్ధర ధీరమతి, జగత్తులో రామచంద్రమూర్తిని మించినటువంటి ధనుర్ధారి లేడు. ఆ విషయం ఎప్పుడు బయటపడుతుంది? 7వ రోజు యుద్ధంలో, 6వ రోజు, వారం రోజులు జరిగింది రామరావణ యుద్ధం. అందులో 6వ రోజు ఎంతకీ తెమలడం లేదని రామచంద్రమూర్తి ఏం చేశాడు? మీరు అందరూ తప్పుకుంటారు, సుగ్రీవుణ్ణి, హనుమంతుణ్ణి, జాంబవంతుణ్ణి, మీకు వీకెండ్ హాలిడే ఇచ్చాం, రెస్ట్ తీసుకోవాలి. నేను చూసుకుంటా వాడి సంగతి అన్నాడు. చెలరేగిపోయాడు ఆవిడ. ఉదయం 9 గంటలకు యుద్ధం మొదలైతే 1 గంటకి ఆ పైన ఆకాశంలో సూర్యుడు ఎలా ఉన్నాడో రాముడు అలా ఉన్నాడు, అదే వంశం కదా. ఆ దెబ్బకు రావణాసురుడు కింద పడిపోయాడు, వాడి ప్రాణాలు కడగంటాయి. వేసి ఒక్క దెబ్బ వేసేద్దాం అనుకున్నాడు. అప్పుడు రావణాసురుడు, చంపేస్తావా చంపేస్తావా, అంతేనా అయిపోయిందా అని దీనంగా చూశాడు. క్షత్రియ ధర్మం ప్రకారం, భారతీయ క్షత్రియ ధర్మం ప్రకారం, కళ్ళలో బేలతనం ఉంటే వీరుణ్ణి చంపకూడదండి. నా దేశానికి నమస్కారం, నా ధర్మానికి నమస్కారం. ఏమి దేశం, ఏమి దేశం, ఏమి ధర్మం, ఎలాంటి దేశాన్ని ఎలాంటి స్థితికి తీసుకొచ్చాం? పిరికితనంతో బేలతనంతో బతిమాలుతుంటే వాడు ఎంత దుర్మార్గుడైనా సంపదని చెప్పారండి. అది శాస్త్రం. రాముడు ఆ శాస్త్రాన్ని పాటించాడు. చంపేస్తావా, అంతేనా రామా, నాకు అవకాశం ఇయ్యవా, ఒక ఛాన్స్ ఇయ్యి ప్లీజ్ అని మొదలెట్టాడు. ఇక్కడ రాముడు కరిగి పోరా వేధవా. రామాయణం వాల్మీకి రామాయణంలో అద్భుతమైన మాట, గచ్చ అనుజానామి రణార్ధ్యతస్త్వం ప్రవిశ్య రాత్రించర రాజ లంకాం ఆశ్వాస్య నిర్యాహి రథీచ ధన్వి తదాబలం ద్రక్ష్యసిమే రథస్థక. అది రామచంద్రమూర్తి అంటే. పరవేధవా, సిగ్గులేదు, నేను ఇంట్లో లేనప్పుడు, నేను ఊళ్ళో లేనప్పుడు నా పెళ్ళాన్ని ఎత్తికెడతావా, నా ఎదురుగా ఉండి ఇప్పుడు ఏడుస్తున్నావా, ఇది నీ పౌరుషమా? నువ్వు పైగా నువ్వు శివభక్తులు, శివుడికి అవమానవరా నీ బతుకంతా? నీకు 10 తలకాయలు ఉన్నాయి. ఎన్ని తలకాయలు ఉంటే ఒక్క దాంట్లో మెదడు లేనప్పుడు? మెదడు మోకాల్లో ఉంది, తలకాయలో మెదడు ఉండాలి కదా. మెదడు లేనివాడు చేసే పనిరా ఇది అని ఏమన్నాడంటే, పెళ్ళని చెప్పినా తల్లి చెప్పినా వినలేదు కదా, మండోదరు చెప్పింది కదా, కైకసీదేవి చెప్పింది కదా, నీకు నచ్చలేదు కదా, అందుకే ఆశ్వాస్య నిర్యాకి వెళ్ళు. ఏ పెళ్ళాం మాట నువ్వు కాదన్నావో ఆ మండోదరు వాళ్ళు తల పెట్టుకుని ఏడు. ఏ తల్లి మాట కాదన్నావో ఆ కైకసీదేవి కాళ్ళ దగ్గర పడి ఏడవరా. ఇప్పుడు వాళ్ళేనా బుద్ధి చెబుతారు వేధవా, రేపు పొద్దున్న వచ్చేటప్పుడు ఈ దిక్కుమాలిన రథం కాకుండా వేరే రథం పట్టుకురా. ఇది అమ్మా రామచంద్రమూర్తి పౌరుషం. జగదేక ధనుర్ధర ధీరమతి. రాముడు ఒక్కడు చాలు, మిగిలిన వాళ్ళు అక్కల. ఆ రోజు ఆయన చేసిన యుద్ధం చూసి సుగ్రీవుడు అనుకున్నట్ట, ఈయన ఇల్లు బంగారం కానీ ఈయన నాకు ఫ్రెండ్ కాబట్టి సరిపోయింది, శత్రువు అయితే పరిస్థితి ఏమిటో అనుకున్నట్ట. లక్ష్మణుడు అనుకున్నట్ట, నాకు తెలుసు మా మోదిన గారు తప్పిపోయినప్పుడు మా అన్నగారు ఏడిస్తే ఏదో అనుకున్నాను, కానీ ఈయన కోపం వస్తే 3 లోకాలు నిలబడవు, మేమెందుకు ఇక్కడ అని లక్ష్మణుడికి తెలుసు. జాంబవంతుడు, ఎవడ గొడవ వాడిది, వాడు ఎవడ ఆలోచనలు వాడివి కదా, వాడు అనుకున్నట్ట చేస్తే ఇలాంటి వాడితో యుద్ధం చేయాలి, దిక్కుమాలిన కోతులు ఎలుగుబంట్లు వీళ్ళతో యుద్ధం చేయడం, నా జబ్బల తీట తీరాలంటే ఇలాంటి వాడితో. వాడి కర్మ మళ్ళీ కృష్ణావతారంలో పుట్టాడు, అంతవరకు 28 రోజులు యుద్ధం చేసి వాడి తీటంతా తీర్చాడు రామచంద్రరావు. ఎవడ కోరిక వాడికి, ఇందాక చెప్పాడు కదా జనం కోరిన కోరికలన్నీ తీరుస్తాడని. సుగ్రీవుడికి మిత్రుడుగానే మిగిలాడు, లక్ష్మణుడికి ఆరాధ్య దైవమైన సోదరుడుగా మిగిలాడు, సీతాదేవికి భర్తగా మిగిలాడు, జాంబవంతుడికి శత్రువుగా మిగిలాడు. హనుమంతుడు ఒక్కడేనండి రామతత్వాన్ని నిజంగా గ్రహించిన మనిషి. ఈ అవతారాన్ని చూసిన వెంటనే అన్నట్ట సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి, రాజా మనను కూడా ఉండి రామాయణంలో మనం కూడా ఉన్నామనే పుణ్యం కలిగించడం కోసం మనకి అవకాశం ఇచ్చాడు, కానీ లేకపోతే మనకు ఆయనకు మన అవసరం లేదయ్యా అన్నట్ట. రేపు పొద్దున్న రామాయణం పురాణం ఎవడన్నా చెబితే నీ పేరు నా పేరు చెప్పాలి కదా, రాముడు పేరు ఒక్కటే కాదు కదా, అందుకని మనకు అవకాశం ఇచ్చాడు. కానీ చూసావు కదా ఈ ప్రతాపం మొదటి రోజు చూపించుంటే మొదట అయిపోయి వాడు రావణాసురుడు ఉంటాడేట ఇక్కడ. ఇది రామచంద్రమూర్తి. ఇంత పోరాటం చేయగలడా, ఎందుకు ఇచ్చాడు అంటే అందరికీ అవకాశం ఇవ్వాలి రాని,
జగదేక ధనుర్ధర ధీరమతి రఘునాయక రామ రమేశ విభూ. రమాదేవికి అధిపతివైన వెంకటేశ్వర స్వామి రఘునాయకుడా. రఘునాయక రామ రమేశ విభో విభో వరదో భవదేవ దయాజలధే అవనీత నయాకమనీయకరం రజనీకరచారుముఖంబురుకం రజనీచర రాజ తమో మిహిరం మఖనీయ మఖం రఘురామమయీ అవనీత నయాకమనీయకరం. ఇదే కొంచెం కొంప ముంచేసింది. అవనీతనయా కమనీయకరం, ఆవిడ ఏ కోరిక కోరితే ఆ కోరిక తీర్చాడు. కమనీయం కరోతి ఇది కమనీయకరః తం కమనీయకరం. ఇక్కడ చెయ్యి కాదు కేవలం. ఆవిడ మాయలేడిని చూసింది, అది మాయలేడిని చెబుతున్నా వినకుండా కోరింది. భార్య ఎప్పుడూ అడగలేదు, ఏమి అడగలేదు. పట్టు చీర కొనమని కూడా అడగలేదు, సినిమాకి తీసుకెళ్ళమని కూడా అడగలేదు. ఏదో ఒక లేడీని పట్టుకురమ్మని అడిగితే కాదంటే నేనేం మొగుణ్ణి అని పాపం సాహసించాడు. 5 నిమిషాల్లో అమ్మవారి జీవితం మారిపోయింది. అందుకే పిచ్చి కోరికను కోరకూడదు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అది మాయా మోసం అని పేపర్ అడ్వర్టైజ్మెంట్లోనే తెలిసిపోతూ ఉంటే దానికి ప్రయత్నం చేయండి. మన ఫోన్కి ఎవడో మెసేజ్ పంపిస్తాడు, యూ గాట్ 2 క్రోర్స్ లాటరీ, మన మేనత్త కొడుకు వీడెక్కడ. ఎలా వస్తుందండి మన ఫోన్కి? వెంటనే వీడ క్లిక్ చేసేస్తాడు దాన్ని, ఇక్కడ అయిపోయింది. తర్వాత పోలీసుల దగ్గరికి వెడతాడు. నువ్వు ఎవరి దగ్గరికి వెడితే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? నేను ఎవడు స్పందించమన్నాడు అసలు? అసలు నీకు ఊరికే వాడు 1,00,000 రూపాయలు ఇవ్వాలని కూడా తప్పు కదా. ఇస్తాడు ఇవ్వడు పక్కనట్టు, వాడు ఇచ్చినా తప్పే. ఎందుకు ఇవ్వాలి? నువ్వేం కష్టపడ్డావని నీ ఫోన్కి లాటరీ వచ్చింది ఏమిటి? వాడేవుడు మనకు లాటరీ ఇవ్వడానికి, మనకేం బంధువా? బంధువులే ఇవ్వరే. ఈమాత్రం జ్ఞానం లేదంటే మన మనస్సులే ఎలా ఉన్నాయంటే, నేను కష్టపడకుండా ఎవడైనా నాకు ఇచ్చేస్తే బాగుండు. వీళ్ళు మొత్తం దేశం పరిస్థితి అలా అయిపోయింది. అందరినీ కూర్చోబెట్టి 7,000, 8,000, 10,000 ఇస్తున్నారు నెలకి. ఎవడో కూలి పని చేద్దామంటే మనిషి దొరకట్లేదు. ఇక్కడ వ్యవసాయాలు లేవు, వ్యాపారాలు లేవు. ఇలా ఉంటే మొత్తం కుటుంబాలు చెడిపోవా? కూర్చోబెట్టి పోషిస్తారా దరిద్రంగా? కష్టపడే అవకాశం ఇవ్వాలి ప్రభుత్వం. అంటే నువ్వు కష్టపడు, నీకు కష్టపడే అవకాశం లేకపోతే నన్ను అడుగు, ఏదో ఒక అవకాశం కల్పిస్తా. అందుకే నువ్వు కష్టపడక్కల కూర్చో డబ్బులు ఇస్తానంటే ఎంతకాలం ఇస్తారండి? 2 రాష్ట్రాల్లో మొత్తం అప్పులు పాలైపోయాయమ్మా, మామూలు అప్పులు కాదు ఇంకా. ఈ పథకాల వల్ల, ఈ పథకాలకే హిందూ ధర్మం వ్యతిరేకం. మనిషికి కష్టపడే అవకాశం మాత్రమే చూపించాలి. ప్రభు అంటే పాలించాలమ్మా, ఊరికే కూర్చోబెట్టి దానాలు చేయకూడదు. ఇక్కడ నువ్వు కష్టపడి నీకు అవకాశం లేకపోతే నన్ను అడుగు, అదే చేయాలి ఖచ్చితంగా. రాముడు అంతే చేసేవాడు. అవనీతనయా కమనీయకరం, కోరిన కోరికల్లా తీర్చాల్సిన పనే లేదని. కానీ ఆయన పాపం తీర్చాడు, ఏమైందో తెలుసు. రజనీక రచారు ముఖం బురుఖం, భగవంతుడి విగ్రహం దగ్గర మీరు ఉన్నప్పుడు ఆ ముఖాన్ని చూడండి. ఏ దేవుడు విగ్రహమైనా సరే, రజనీకర చారు ముఖాంబురకం. రజని అంటే రాత్రి, రజనీం కరోతీతి రజనీకర. రాత్రిని చూసేవాడు చంద్రుడు. చందమామలా ఉంటుందమ్మా మన దేవతల ముఖాలు. మీ ఇంట్లో ఉన్న అమ్మవారి ఫోటో, రాముడు ఫోటో, ఏ దేవుడు ఫోటో అయినా చూడండి ఎంత మెరిసిపోతూ ఉంటాయండి, ఎంత మెరిసిపోతూ ఉంటాయి. శ్రీకృష్ణస్వామి తపస్సు చేస్తున్న ఫోటో ఉంటుంది, నిలబడిన ఫోటో ఉంటుంది, ఎంత అందంగా ఉంటుందండి. అసలు అక్కడి నుంచి కదలబుద్ధి అవుతుందా? ఆ చిత్రకారుడు ఆ రంగులన్నీ ఎంత శ్రద్ధగా వేస్తారండి. మనం ఏ అలంకారము చేయకుండా అలాగే కూర్చుని చూస్తే అంతకంటే సౌఖ్యం సౌభాగ్యం వేరే ఉందా? అది రజనీకరచారు ముఖాంబురుఖం. అంతేగాని మనం ఆ మొహం మీద బొట్టెట్టేసి నామాలు దిద్దేసి దాన్ని పాడు చేయకూడదమ్మా. ఆయన శైవమా వైష్ణవమా అంటూ గొడవలెట్టేసి ఇవి కాదు. ఇక్కడ దేవతా విగ్రహం అంటే మనం చూస్తుంటే కళ్ళు చెదిరిపోవాల్సినగా, అక్కడి నుంచి కదల బుద్ధి కాకూడదు. రజనీకరచారు ముఖాంబురకం, పున్నమి చందమామలా ప్రకాశించే మోము వెంకటేశ్వర స్వామి అయినా రాముడైనా కృష్ణుడైనా. అంతేకాదు రజనీచర రాజతమో మిగిలిన, అంత అందంగా ఉంటాడు అవసరమైతే మింగేస్తాడు. రజనీచర రాజతమో మిగిలిన, రజనీచరులు అంటే రాత్రి జరించేవాడు రాక్షసులు. రజనీచర రాజ అంటే రాక్షసులకు రాజు రావణాసురుడు. రావణాసురుడు పాలిటి రాముడు ఎలాంటి వాడు? తమో మిహిరం, వాడు చీకటైతే ఈయన సూర్యుడు. మొత్తం చీకటిని మింగేస్తాడు సూర్యుడు. మనలో రాక్షస బుద్ధులు ఉంటే ఏ చందమామ లాంటి ముఖం భగవంతుడు ధరించాడో ఆ చందమామే మనని మింగేస్తుంది. ఎందుకంటే చంద్రుడు చీకటిని మింగేస్తాడు, వెన్నెల కురిపిస్తాడు. సూర్యుడు చీకటిని మింగేస్తాడు, కాంతిని కురిపిస్తాడు. రాముడు వెంటనే సూర్యుడు అవుతాడు, వెంకటేశ్వరుడు వెంటనే చంద్రుడు అవుతాడు. మన జీవితాల్లో వెన్నెల కురిపిస్తాడు, తమో గుణం ఉన్నా సరే మింగేసి ఆ రకంగా మనని కాపాడతాడు. రజనీచర రాజ తమో మిహిరం మహనీయ మఖం రఘురామం అయే. అయే అంటే స్తుతిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. అటువంటి మహనీయుడైన రామచంద్రమూర్తిని నేను స్తుతిస్తున్నాను అని అర్థం.
సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అపహాయ రఘుద్వగమన్యమకం నకథం చ నకం చ నజాతు భజే. సుముఖం చాలా గొప్ప మాట, ఇది చిన్నది కాదు, కేవలం ప్రాస కోసం వాడలేదు. అటువంటి దౌర్భాగ్యం అన్నంగర స్వామికి లేదు, మామూలు కవులకు ఉంటుంది. కానీ సుముఖం, దేవుడు ముందు ఎదురుగా నుంచోండి, మీకు అర్థమవుతుంది. గుళ్ళో దేవుడు కనపడాలంటే దేవుడు ఎదురుగా ఉంటే చాలు, ఇంకా నువ్వేం చేయక్కల, ఈ పక్కన ఆ పక్కన ఉంటే ఎలా కనపడతాడు. అందుకే దేవతా విగ్రహాల చూపులు ఉంటాయే కళ్ళు, అవి చిట్ట చివర ప్రతిష్ట చేసి రోజు వరకు ఆ కళ్ళు తెరవరు, గుడ్డ పెట్టి మూసేస్తారు. మంత్రప్రోక్తమైన ప్రతిష్ట బ్రాహ్మణులు చేసే వరకు అందులోకి శక్తి రాదు, వచ్చిన శక్తి కళ్ళ ద్వారానే వ్యక్తం అవుతుంది. మన శక్తి కూడా కళ్ళ ద్వారానే వ్యక్తం అవుతుంది. మనకి దృష్టి తగిలినా చూపుల వల్లే తగులుతుందమ్మా, చేతుల వల్ల కాళ్ళ వల్ల తగలదు. మంచి దృష్టి చెడ్డ దృష్టి రెండూ ఉంటాయి. దృష్టి గుడ్డి నమ్మకం కాదు, ఏదైనా దృష్టి తగిలింది అంటే మీ పిల్లలకు కాదు, మీ భర్తలకైనా సరే మీకైనా సరే దృష్టి తీయించుకోండి, తీయించండి, అది గుడ్డి నమ్మకం కాదు, చాలా అవసరమైన విషయం. అందున ఆ చెడు కిరణాలు ఉన్నాయో వాటిని ఎరుపు రంగు పదార్థాలు లాగుతాయి, అందుకే మిరపకాయలు వాడతారు అందులో. అంతేకాదు, ఉప్పుకి మన చుట్టూ ఉండే చెడు కిరణాలని వాతావరణాన్ని లాగేసే లక్షణం ఉంది. మనిషిలో ఏ తత్వం ఉంటే ఆ తత్వాన్ని ఉప్పు లాగేస్తుంది. అందుకే చేతిలో ఉప్పు వేస్తే తీసుకోవద్దంటారు, మన ఆచారం ఎంత గొప్పదో చూడండి. ఉప్పు ఎవరికైనా ఇస్తే మనం చేతితో ఇవ్వకూడదు, ఒక గిన్నెలో పెట్టి ఒక పళ్ళెంలో పెట్టి ఇవ్వాలి. మన చేతితో ఇవ్వకూడదు. మన చేతితో ఇచ్చిన ఉప్పును వాళ్ళ చేతితో ఇలా తీసుకుంటే మన చేతిలో ఉండే రోగాలు వాళ్ళకి అంటుకునే ప్రమాదం ఉంది. ఉప్పుగా శక్తి ఉంది, తెల్లటి ఉప్పుకి ఎండుమిరపకాయలకి ఈ శక్తి ఉంది. అందుకే ఉప్పు చేతితో ఒకటి ఉప్పు ఎవరైనా ఇస్తే అక్కడ పెట్టండి అంటారు, తీసుకోరు, పళ్ళెంలో పెడతారు, లేదా చెంచాతో ఇస్తారు. దాన్ని నేరుగా మనం ముట్టుకుంటే అది ఆ శరీరంలో ఉండేటువంటి మంచి చెడ్డ రెండు లాగింది, అది మనకు వస్తుంది. అందుకే ఇవి గుడ్డి నమ్మకాలు కావు ఇక్కడ, ఇవి మంచివేవి, వాటి రకాల శాస్త్రం తెలియక మనం ఆలోచిస్తున్నాం. ఇక్కడ దిష్టి కూడా అంతే, ఎర్రటి మిరపకాయలు ఎర్రటి వస్తువులే వాడతారు మీరు చూడండి. ఎక్కువ నిమ్మకాయని ఇలా కోసి కొన్నిటికి కుంకం రాస్తారు, అవి లాగేస్తాయి. ఆ వెనకాల వ్యాపించిన చెడు కిరణాలు, అసూయ, దిష్టి అంటే అసూయే కదా ప్రధానంగా. మనం ఏదో పెద్ద ఉద్యోగం వచ్చింది చెప్పండి, హా అవునా అంటారంటే వీడు ఏదైనా అయిపోతే బాగుండు, ప్రమాదంలో చచ్చిపోతే బాగుండు అని భావన ఉంటుంది లోపల, ఉంటుంది లోపల, దాన్ని అసూయ అంటారు. పైకి చెప్పరు, ఫోన్లే వచ్చింది, కానీ లోపల ఎలా ఉంటుంది, ఏదో అయిపోతే బాగుండు ఏదో, ఎందుకంటే మన అబ్బాయికి రాలా. ఇది అసూయ, ఇది కళ్ళల్లోంచి వస్తుంది, చేతుల్లోంచి ముక్కులోంచి రాదు, ఇది కళ్ళల్లోంచి వస్తుంది. దేవతా విగ్రహం అనుగ్రహం కూడా కళ్ళల్లోంచే వస్తుంది. అందుకే కళ్ళు ప్రతిష్ట రోజు చివరి వరకు తెరవరు, అప్పటి వరకు మూసే ఉంచుతారు. ఆ మంత్రాలన్నీ అవ్వాలి, ఆ ప్రతిష్ట అంతా అవ్వాలి, చేయవలసిన సంస్కారాలన్నీ బ్రాహ్మణులు చేయాలి, అప్పుడు దేవతానుగ్రహం ప్రసన్నంగా ఉండాలి. అది కూడా ఉగ్రమైపోకూడదు, ఉగ్రమైతే ఊళ్ళు తగలబడతాయి. ఇందులో మనం దేవుణ్ణి దర్శించాలంటే ఎదురుగా ఉంటే కానీ కనపడదు కదా, పక్కనుంటే పక్కన చూసినట్టు ఉంటుంది. దీంట్లో ఏం చెబుతున్నాడు దేవుడు, నేను ఎప్పుడూ నేను చూస్తూనే ఉన్నాను రా, నువ్వే నా ఎదురుగా నిలబడడం లేదు. మమ్మల్ని చూడు, మమ్మల్ని చూడు, మమ్మల్ని కాపాడు అంటాం కదా. దేవుడు సమాధానం ఇవ్వడు, నేను ఎప్పుడు నిన్ను చూస్తున్నా, గుళ్ళో విగ్రహాన్ని చూడు, ఎలా దెయ్యంలా చూస్తున్నావు, నువ్వే చూడడం లేదు నన్ను. వచ్చావు 10 నిమిషాలు కూర్చున్నావు, పోయావు, ఇంటికి వెళ్ళావు, మర్చిపోయావు, వాట్సాప్ తీసావు, ఫేస్బుక్ తీసావు, ఫోన్ అంతా కెలికో, నేను అందులో ఉండను. కాసేపు కాలక్షేపం గుళ్ళోకి రావడం అంతే, మంచి పేరు కోసమో మంచివాడు అనిపించుకోవడం కోసమో రావద్దమ్మా, ఆర్తితో రావాలి గుళ్ళోకి, లేదా ఆనందంతో రావాలి, రెండే లెక్క. ఆర్తితోనూ రావచ్చు, ఆనందంతోనూ రావచ్చు, ఆనందంగా ఉన్నా రావాలి. ఆర్తి ఉంటే ఎలాగో వస్తాను చెప్పక్కల, ఎవరికో ఊరికే పక్కింటి వాడికి పత్రికల వాళ్ళకి చెప్పడం కంటే దేవుడికి చెప్పుకోవడం మంచిది కదా. ఆయన అనుగ్రహం కళ్ళ ద్వారా ప్రసరించి తీర్చేస్తారు వెంట. అందుకనే సుముఖం, ఆయన ముఖం చాలా మంచిది, సుహృదం హృదయం అంతకంటే మంచిది. అంతేకాదు సులభం, ఎంత తేలిగ్గా ఇక్కడ విగ్రహ రూపంలో ఉండి మన అనుగ్రహిస్తున్నాడు, ఎంతకంటే సులభమైన విధానం ఏముంటుందండి. సుఖదం, భగవంతుడు ఎప్పుడు సుఖమే ఇస్తాడు, కష్టాన్ని ఇవ్వడు. ఒకవేళ ఆయన ఇచ్చిన సుఖాన్ని నువ్వు కష్టంగా చేసుకున్నా ఆయన దారి చూపిస్తాడు భగవద్గీత ద్వారా, ఇటువంటి స్తోత్రాల ద్వారా. ఆయన మనకు ఉద్యోగం ఇచ్చాడు, సుఖమే కదా, దాన్ని మనం దుఃఖం ఎలా చేసుకున్నాం, ఇందాక చెప్పాం. అరవి కాని వస్తువులన్నీ కొన్నాం, ఈఎంఐలు పెట్టాం, అంటే నీకు వచ్చిన ఉద్యోగాన్ని దుఃఖం చేసుకున్నావు. నువ్వు ఆయన ఏం చేస్తాడయ్యా, అసలు ఉద్యోగం లేదని ఏడిచావు, 25,000 జీతంతో ఉద్యోగం వచ్చింది, దానికి అనుగుణంగా మనం ఖర్చులు నిర్ణయించుకోవాలి, అందులోనే 5,000 10,000 దాచుకోవాలి వీలైతే కనీసం.
ఐదో వంతేన అప్పుడు బాగుంటుంది. కానీ 25,000 జీతం పెట్టుకుని నెలకు 2 లక్షల ఖర్చు నువ్వు పెట్టుకుంటే దానికి దేవుడు ఏం చేస్తాడు? అందుకని ఎప్పుడూ సుఖదం సులభం సుముఖం సులభం సుహృదం సుఖదం సులభం సుఖదం స్వనుజం సు అనుజం. ఆయన ఏ అవతారం ఎత్తినా ఆయనతో పాటుగా పుట్టిన వాళ్ళు ఎంత ఆయనకి అంకితమై ఉన్నారో చూడండి. రామావతారంలో లక్ష్మణ భరత శత్రుఘ్నుల గీత దాటలేదండి. భరతుడు ముఖ్యంగా సోదరుడు అంటే లక్ష్మణుడు సేవలో గొప్పవాడైతే భరతుడు త్యాగంలో గొప్పవాడు. శత్రుఘ్నుడు ఎటువంటి పేరు ప్రతిష్ట కోరుకోకుండా శత్రుఘ్నుడు శత్రుఘ్నుడు భార్య శృతకీర్తి వీరిద్దరూ కూడా మిగిలిన ముగ్గురు అన్నదమ్ములకి సేవలు చేశారు. ఏమీ పబ్లిసిటీ కోరుకోలేదు శత్రుఘ్నుడు. రామాయణంలో శత్రుఘ్నుడు పేరు చాలా తక్కువ సార్లు వస్తుంది. నా పాత్రకి సరైన న్యాయం చేయలేదని సినిమా మధ్యలో మానేయలేదని హీరోలాగా. రామాయణం కూడా మల్టిపుల్ హీరో, అందరూ హీరోలేనండి. కానీ శత్రుఘ్నుడు చాలా చిన్నవాడు. ఆయన ఏదో నాకు అప్పగించిన పాత్ర ఏదో నేను చేసి అని ఊరుకున్నాడు తప్ప రాముడికి ఆ సీన్ పెట్టారు, నాకు ఆ సీన్ పెట్టలేదండి. ఇంకా కావలసిన సీన్ నేను పెడతారట. ఇక్కడ ఈ అహంకారాలు ఉండవండి, అదే స్వనుజం. కృష్ణావతారంలో కూడా ఆయన అదృష్టం చూడండి. రామావతారంలో లక్ష్మణుడు తమ్ముడు కాబట్టి సేవ చేశాడు. ఈ మహానుభావుడు ఎంత అదృష్టవంతుడంటే కృష్ణావతారంలో బలరాముడు కూడా ఈయనకే సేవ చేశాడమ్మా. మనవాడే ఎవడికి చేయడు, చేయించుకోవడమే. తమ్ముడు అన్నగారికి చేయాలి కదా. కానీ బలరాముడు ఒక్క పని చేయనిచ్చేవాడు కాదు, ఒక్క పని చేయనిచ్చేవాడు కాదు. భాగవతంలో కొన్ని సందర్భాల్లో వస్తుంది, కృష్ణుడు ఇలా పడుకుంటూ ఉంటే బలరాముడు కూడా పక్కన పడుకుంటే పక్కేస్తాను అన్నయ్య అన్నట్ట. బలరాముడు ఇలా ఏడిచేసేటండి వెంటనే, పక్కేస్తాను అన్నయ్య నేను పరుపేస్తాను నువ్వు పడుకుంది కానీ. ఏడిచేసేట ఎందుకు? ఆయనకి ఏం గుర్తొచ్చింది? వైకుంఠంలో నీ పక్కే నేను కదయ్యా, నా పక్క నువ్వు వేయడమేటయ్యా, ఎంత తప్పు అయ్యా. వైకుంఠంలో పక్కెవరు? ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడే రామావతారంలో లక్ష్మణుడు, ఆ ఆదిశేషుడే కృష్ణావతారంలో బలరాముడు. నీ పక్కే నేనయ్యా, నేను పక్కలా ఉంటే నువ్వు పడుకోవాలి కానీ నా పక్క నువ్వేవుడు వేడు స్వామి. నువ్వెవరో నువ్వు మర్చిపోయావేమో కానీ నేను మర్చిపోలేదయ్యా, నీ చేత నేను సేవ చేయొచ్చు అని బలరాముడు ఎప్పుడు మా తమ్ముడు మా తమ్ముడు మా తమ్ముడు చివరికి తన తమ్ముడికి ఇష్టం లేని యుద్ధం చేయడం ఇష్టం లేక తీర్థయాత్ర వెళ్ళిపోయాడు ఆయన కురుక్షేత్రంలో. ఎందుకంటే ఈయనకు పిచ్చి దుర్యోధను అంటే ఇష్టం. ఎందుకంటే వాడు తెలివైన విద్యార్థి, భీముడి కంటే తెలివైన విద్యార్థి, బాగా నేర్చుకున్నాడు. అందుకని ఆ అభిమానం ఉంటుంది, నాకు దుర్యోధనుడు అంటే ఇష్టం, నేను వాడిని చంపలేను. అలాగని వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తే నా తమ్ముడిని నేనే చంపుకోవాలి. మరి పాండవుల పక్షంలో ఉంటాడు ఈయన. అందుకని బలరాముడు ఆలోచించి భగవంతుడున్న పక్షం గెలుస్తుంది తప్ప ఎంతమంది వీరులున్నా అవతల పక్షం గెలవదు, మనం ఇక్కడి నుంచి సైలెంట్గా తప్పుకోవడం మంచిది అని రేవతీదేవిని తీసుకుని శుభ్రంగా తీర్థయాత్రలన్నీ చేసొచ్చాడు. ఇంత స్వనుజం సుఖాయ మమోఘశరం. ఆయన తమ్ముడుగా పుట్టినా అన్నగారుగా పుట్టినా ఆయన ఏందో ఆ ప్రేమ కలిగి ఉన్నాడు. అవతారం అంటే అర్థమేది? సుఖాయం. ఆయన శరీరం ఎప్పుడూ దృఢంగా ఉండేది. అలాగే అమోఘశరం రామావతారంలో కృష్ణావతారంలో ఆయన వేసిన బాణం ఏది తప్పలేదు. అపహాయ రఘుద్వగం. అటువంటి రఘునాథుడైనటువంటి రామచంద్రమూర్తిని మించి అన్యమఖం నకథం చ నకం చ నజాతు భజే కథంచన. ఏ విధంగా కానీ కంచన మరొక వ్యక్తిని కానీ నేను పూజించను. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఏ పండుగకి ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నా సరే ఒక లౌక్యమైన మాట ఏమిటంటే నువ్వు తప్పితే వేరే దిక్కేం లేదయ్యా అనేయాలంతే ఒకటే మాట. అదేమిటి? నిన్న శివరాత్రి నాడు శివుడే దిక్కు అన్నాం కదా, ఇవాళేమో వెంకటేశ్వర స్వామి దిక్కు అంటున్నాం, పార్టీ మర్చిస్తున్నామేమో మనం. ఈ కర్మ హిందువులకి లేదండి. హిందువులకి శతకోటి దేవతలు ఉన్నారమ్మా, మంది బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఎప్పుడైనా ఓ దేవుడు కోరిక తీర్చలేదు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం వేరే దేవుడు. మతం మారాల్సిన కర్మ హిందువుకు ఉండదమ్మా, ఎవరికైనా ఉంటే ఉండొచ్చు, హిందువుకు ఉండదు. నీకు శక్తి కావాలి ఆంజనేయ స్వామిని చూసుకో, చదువు కావాలి సరస్వతీ దేవుని చూసుకో, డబ్బు కావాలి లక్ష్మీదేవిని చూసుకో, సర్వమంగళ సౌభాగ్యం కావాలి అమ్మవారిని చూసుకో, ఎప్పుడూ కాపాడేటువంటి శక్తి కావాలి రామచంద్రమూర్తిని చూసుకో, లీలామానుష వైభవం కావాలి శ్రీకృష్ణుడిని చూసుకో, సర్వ విధాల సౌభాగ్యం కావాలి అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామిని చూసుకో, అన్నీ వస్తాయి. ఎందుకోసం ఇంతమంది దేవతలో తెలుసా? ఒక దేవుణ్ణి ఇన్ని రకాలుగా ఆరాధిస్తున్నాం కానీ ఇంతమంది దేవతలను ఆరాధించట్లేదని హిందువులు అజ్ఞానులు కాదండి. ఎందుకు ఈ వైవిధ్యం అంటే మనస్సు వైవిధ్యాన్ని కోరుతుంది ఎప్పుడూ కూడా. ఎప్పుడు రోజు టిఫిన్లు చేస్తామమ్మా, అస్తమానం ఇడ్లీ పెడితే ఏమంటావా, ఇంకేం రాదా అంటాం.
ఇడ్లీ మీద ద్వేషం కాదు, అక్కడ రోజు పెడితే ఎలాగా మన మనస్సు అటువంటిది. అందుకని ఎప్పుడు ఒకే దేవుణ్ణి అలా అర్చిస్తుంటే విసుకొస్తుంది, ఒక్కోసారి నమ్మకం పోతుంది. మన కోరికలు ఏవో తీరలేదనుకోండి, ఈ దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల తీరలేదేమో అనిపించేస్తుంది, ఆయన మీదకి వెళ్ళిపోతుంది. అది లేకుండా మనకి ప్రతి నెల రెండు పండుగలు ఉంటాయి. రథసప్తమి వస్తే సూర్యుడిని ఆరాధిస్తాం, శివరాత్రికి శివుణ్ణి, రామనవమికి శ్రీరామచంద్రమూర్తిని, కృష్ణాష్టమికి కృష్ణుణ్ణి, ఇలా మొత్తం ప్రతి నెల వివిధ దేవతలను ఆరాధించి మనస్సులో ఉండే వైవిధ్యాన్ని అనుసరించి నిరంతరం మనస్సుని చురుగ్గా ఆధ్యాత్మికంగా ఉంచుకోగల శక్తి యావత్ ప్రపంచంలో ఒక్క హిందువులకి మాత్రమే ఉంది, హిందువులకి మాత్రమే ఉంది. కానీ ఎప్పుడు ఏ దేవుణ్ణి ఆరాధించినా వినా వెంకటేశము ననాదో ననాథ, నువ్వు తప్పితే ఎవరు దిక్కులేరని చెప్పాలి. ఆయన నవ్వుకుంటాడు, మన సంగతి ఆయన తెలుసు. నేను అలా అన్నాడు ఇలా అన్నాడు, ఆయన అది నేనేగా ఇది నేనేగా అనుకుంటాడు. సదా వెంకటేశము స్మరామి స్మరామి, మనస్సులో ఎప్పుడు ఓ నమో వెంకటేశాయ ఓ నమో వెంకటేశాయ, ఆ నామాన్ని మరవకూడదండి. మీరు ఏ నామం అలవాటు పడ్డారో అదే చేయండి. ఇంతకాలం నమశివాయ అన్నాను, ఇప్పుడు నమో వెంకటేశయ్య అనత్స. శివుడు కోపం వస్తే, కోపం వస్తే దేవుడు ఎలా అవుతాడమ్మా, అర్థం లేనమాట. కోపం మనుషులకు వస్తుంది, దేవుడికి ఎందుకు వస్తుంది? ఏది మన మనస్సుకు నచ్చితే అది అది కొనసాగించడమే. ఒకవేళ ఎప్పుడు అది కూడా చేద్దాం, అది చేయండి, నష్టమేం లేదు, ప్రమాదమేం లేదు అందులో. కానీ ఏదో ఒక నామాన్ని నిరంతరం స్మరించాలి, సదా అన్నాడు. అందుకని స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, సకల దుఃఖాలని హరించగలిగిన వెంకటేశ్వర స్వామి ప్రసీద ప్రసీద, రెండోసారి రెండోసారి. ఎందుకని మనం ఆకలైన బిడ్డే ఉంటాడు, అమ్మ అన్నం పెట్టు అంటే రెండు అన్నాలు పెడతావా, ఒకటే అన్నం, లేదా ఏదైనా చెప్పదలుచుకుంటే అమ్మ అమ్మ ఇవాళ ఏం జరిగిందంటే, ఇద్దరు అమ్మలు ఎవరు లేరు అక్కడ, ఉంటే సంసారం ఉండదు. అమ్మ అమ్మ అంటే తొందర, అదే కవిత్వం. ప్రసీద ప్రసీద చేయిచ్చేవయ్య ఇచ్చేవయ్య అనుగ్రహించవయ్య అనుగ్రహించ, ఆర్తి అంటారు. ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ, తొందరగా అనుగ్రహించు తొందరగా అనుగ్రహించు. ప్రయచ్ఛ నేను అడిగింది ఇవ్వయ్య, నేను అడిగింది ఇవ్వయ్య. ఎందుకు ఇమ్మంటున్నాడో తెలుసా? అజ్ఞా అహం దూరదస్తే పదాంభోజ యుగ్మ ప్రణామేచ్ఛయ ఆగత్య సేవాం కరోమి సకృత్ సేవయ నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. నిజంగా ఇది తిరుపతికి సంబంధించిన మాట, ఇక్కడ కూడా సంబంధించిన మాటే. నేను నాకు అనడానికి పూర్తిగా అధికారం ఉంది, మా రాజులు ఏర్పాటు చేసిన కార్యక్రమం వల్ల నాకు అనడానికి పూర్తిగా అధికారం. నేను చాలా దూరం నుంచి వచ్చాను ఇక్కడికి, వీరం కూడా రావడానికి నాకు గంటన్నర పట్టింది. రింగు రోడ్డు మీద నేను ఎక్కడమనేది, ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సి ఉంటేనే ఎక్కుతా, మామూలుగా అవసరం రాదు. ఇవాళ రింగు రోడ్డు ఎక్కగానే నేను అనుకున్నా, సత్యనారాయణ రాజు గారు రామాంజనేయ రాజు గారు ఉన్నారే, మమ్మల్ని పిలిచిన వారు చాలా కష్టపెట్టారు రా అనుకున్నా. కానీ నన్ను ఈ శ్లోకం ఓదార్చింది, అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామేచ్ఛయ ఆగత్య సేవాం కరోమి. చాలా దూరంలో సైనికపూరు నుంచి ఇక్కడికి వచ్చి పనికెట్టుకుని నీది గురించి రెండు గంటలు దాటిపోయినా మాట్లాడుతున్నానయ్యా, అందుకని నన్ను కాపాడవయ్యా, నన్ను దేవుణ్ణి అడుగుతానమ్మా ఖచ్చితంగా. మరి రెండు గంటల దూరానికి గంటన్నర దూరానికి ఇలా ఉంటే తిరుపతి అడితే ఎలా ఉంటుందండి? ఎక్కడైనా దొరుకుతుందా? లఘు దర్శనం అంటారు, మహాలఘు దర్శనం అంటారు. మహాలఘు దర్శనం అంటే మెడబెట్టి గెంటడం, అంతకంటే ఏం లేదు. చూడనిస్తే కదా, అసలు మనం అదృష్టవంతులు, అందుకనే తిరుపతి వరకు వెళ్ళక్కర్లేదు. వెళ్ళిన వాళ్ళు ఏమనుకుంటారు, అహం దూరతహా తే పదాంభోజ యుగ్మం ఆగచ్చ సేవాంకరం, చాలా దూరం నుంచి వచ్చానయ్యా, రైల్లో రిజర్వేషన్ కూడా దొరకలేదు, రెండు బెర్తల మధ్యలో పడుకున్నా, బాత్రూమ్ దగ్గర పడుకున్నాం, ఏం చేయమంటావు, నీ దర్శనం కోసం ఆయన వెళుతున్న వాళ్ళు లేరండి. నిజంగా నేను ఆర్ద్రత కలిగిన కవిగా చెబుతున్నానమ్మా, మనం ఎక్కువ మంది ఎక్కువ సార్లు వెళ్లకుండా ఉంటే నిజంగా అమాయకంగా మొక్కుకున్న లక్షలాది మంది పేద ప్రజలకి ఆ దర్శనం దొరుకుతుంది, ఆ దర్శనం దొరుకుతుంది. అది కూడా సమాజ సేవే, తిరుపతి వెళ్ళడం కాదు, వెళ్ళకపోవడం కూడా సేవే. పేద ప్రజలకి సర్వదర్శనం మీరు పేపర్లో గమనించి 24 గంటల 36 గంటల వాళ్ళు భరించగలరా అండి? పైగా ఈ మధ్య 10,000 టికెట్ ఒకటి పెట్టేశారు, ఇంకా బాగా అక్రమంగా సంపాదించమని. 10,000 టికెట్ ఉన్నవాడు వెళ్ళిపోతాడమ్మా, 10,000 10 లక్షలు ఇస్తాడు, లేనివాడు ఏం కావాలి? దర్శనం కోసం 10,000 ఇవ్వగలిగిన వాళ్ళు 10,000 మంది ఉంటారండి రోజుకి, మరి పేదవాళ్ళు ఏం కావాలి? పేపర్లో చూడండి సర్వదర్శనం 36 గంటలు అయితే ఏంటి, ఎలా ఉంటారమ్మా పసిబిడ్డలను ఎత్తుకుని ఎలా ఉంటారండి? వాళ్ళ మీద మనకి జాలి దయ ఉంటే తరచు తిరుపతి వెళ్ళడం మానేసి బీరంగూడలో సెటిల్ అయిపోండి, గొడవలేదు. ఆలయం కట్టింది ఎందుకు, కోట్లు ఖర్చు పెట్టి కట్టింది ఎందుకు, 7 ఏళ్లే కట్టారు, ఈయన ఉత్సవాలు ఎందుకు చేస్తున్నారు, ఎవరు రాని దానికి దేనికిది?
మనకు ఆ నమ్మకం పెరగాలి. అక్కడ ఉన్నది అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకడే అని అన్ని శాస్త్రాలు చెబుతుంటే అక్కడికి ఎందుకండి పని లేక? అవినీతి పెరిగిపోతుంది విచిత్రంగా. ఇవాళ ఆ పుణ్యక్షేత్రాలైన పట్టుకోవడం వల్ల పైగా ఏటా వెళ్ళాము, 6 నెలలకోసారి నెలకు ఏమో వ్యాధా జబ్బ, ఎందుకు నెల వెళ్ళాం? దేవుడికి కూడా విసుగు, యధోమోహం చూడలేక చచ్చున్నాను అంటాడు. వారానికి ఒకసారి వచ్చేస్తాడు ఇక్కడికి, లైన్లో పనేం లేక వీడు మొహం చూడలేక చూస్తున్నాను, విసుగొస్తుంది. మన మొహాలు చూడడం ఆయనకి ఏమైనా ఆనందం అండి? ఎందుకంటే వాళ్ళు ఇదే పెద్ద గొప్ప. ఈ గొప్పలు చెప్పుకోవడం మానేసి మనకి సన్నిహితంగా ఉండే ఆలయంలో దేవుడి దగ్గరికి ఆరాధన వెళ్ళి ఆరాధన చేస్తే మనకి ఇంకా సన్నిహితం అవుతాడమ్మా, సన్నిహితం అవుతాడు. అందుకే ఇందులో చెబుతున్నాను, చాలా దూరం నుంచి వచ్చానయ్యా, సకృత్ సేవయా నిత్య సేవాఫలంతం ప్రయచ్చ ప్రయచ్చ. సకృత్ అంటే అరుదుగా అనర్థం, అసకృత్ అంటే ఎప్పుడు తరచుగా అనర్థం. సకృత్ అంటే అరుదుగా రేరుగా అనర్థం, అసకృత్ అంటే తరచుగా ఫ్రీక్వెంట్లీ అని అర్థం. అందుకే ఎప్పుడో ఒకసారి వచ్చానని ఏమనుకోకే, రోజు వచ్చినట్టే భావించవయ్యా. అంతలా అడుగుతున్నాడు మన గురించి అన్నన్న స్వామి. సకృత్ సేవయా నిత్య సేవాఫలంతో ప్రయచ్చ ప్రయచ్చ. రోజు వచ్చి సేవ చేసే ప్రధానార్చకుడికి ఏ ఫలితం ఇస్తావో నాకు కూడా అదే ఇవ్వయ్యా. ఆ పథకంలో భారయ్యనండి. భక్తుడు ఏమంటాడంటే, నేను ఎప్పుడో వస్తాను ఒకసారి 10 ఏళ్ళకోసారి, నువ్వు రోజు వచ్చేవాళ్ళ పట్టికలో నన్ను చేర్చి గొడవలేదు, ఏదైనా అనుకోవడం అది ఆ ఆర్తి అమాయకత్వం, ఆ చమత్కారం భగవంతుణ్ణి కరిగిస్తుంది. అంటే సకృత్ సేవయా అది నిత్య సేవాఫలంతో, నిత్య సేవాఫలాన్ని నాకు ఇవ్వయా అని చివరిగా ఒక్క మాట చెబుతున్నాడు 11వ శ్లోకంలో. అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని ముగించాడు. చేసిన దోషాలు ఏవి కూడా మనం భయపడక్కర్లేదు, అజ్ఞానం వల్ల చేశాం. అజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకుంటే నిమిషంలో ఆ పాపాలు మనం చేయలేదని అర్థమవుతుంది. కాకపోతే వచ్చే ఇబ్బంది ఏమిటంటే పుణ్యాలు కూడా మనం చేయలేదని అర్థమవుతుంది. మనం ఇష్టపడము, పాపాలు నేను చేయలేదండి, పుణ్యాలు మాత్రం చేశానండి, పాపాలు మన పక్కింటి వాడు చేశాను. ఇలాంటి పథకాలు ఉండవు ఇక్కడ. చేస్తే రెండు నువ్వే చేసావు, పోతే రెండు కలిపే పోతాయమ్మా. గుళ్ళో కడితే పాపాలు పోవడం కదమ్మా, జ్ఞానం ఉంటే పుణ్యాలు కూడా పోతాయి, రెండూ పోవాలనే కోరుకోవాలి మనం, అదే జ్ఞానం. అజ్ఞానినా, అజ్ఞానం అంటే అర్థం ఏమిటి? అంతా ఒక్కటే, అందరూ ఒక్కటే కాదు, గమనించండి, అందరూ ఒక్కటే అనడం భౌతికం, కమ్యూనిజం. అంతా ఒక్కటే అనడం హిందుత్వం, సమస్త చరాచర జీవరాశి ఒక్కటే. ఎంత సామ్యవాదమైనా ఎంత కమ్యూనిస్టులైనా ఏం మాట్లాడతారు, అందరూ ఒక్కటే, అందరూ ఒకటే. చీమలు దోమలు చైనా వాళ్ళు కప్పలను తింటారు, తినద్దని చెప్పమని, వాళ్ళు కమ్యూనిస్టులు కదా, వాళ్ళకి మనుషులు సమానమని మాట్లాడతారండి. జీవరాశి, జీవరాశి కూడా మనుషులతో సమానమైంది, గౌరవించవలసిందే అని చెప్పిన ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి. చరాచర జీవరాశి, ఒక చీమ కంటే నువ్వు ఏ రకంగా నువ్వు భిన్నమైన వాడివి కాదు అంటాడు వివేకానందుడు. వ్యాసుడు భారతంలో ఒక పేడ పురుగుతో మాట్లాడతాడు, అది రోడ్డు దాటుతోందిట, పేడ పురుగు మనల్లో ఉండే పురుగు పాకుతోంది తొందరగా. వ్యాసుడికి అనుమానం వచ్చింది, దీనికి ఏమిటి అంత బిజీ, ఆయన కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియమా, పరిగెట్టేస్తుంది అని ఆయనకు సరదా పుట్టి, ఆయన ఋషి కదా, చాపల్యం పుట్టి దానికి శక్తి ఇచ్చాడు, తన తపస్సు దానికి మాట్లాడే శక్తి ఇచ్చాడు, తనతో మాట్లాడాడు. ఎందుకు దాటుతున్నావు రోడ్డు అన్నాడు. వెంటనే దేవం తెలుసా, విచిత్రంగా ఉంటుంది భారతంలో ఈ కథ, నువ్వెందుకు దాటుతున్నావు అని అడిగింది. దాని తక్కువదేటి, దాని ఇగో దానికో కుల సంఘం ఉంది అక్కడ, పేడ పురుగుల సంఘం. నువ్వెందుకు దాడుతున్నావు? నేను ఏదో మహారాజు రమ్మన్నాడు నన్ను నేను పెడుతున్నా. బాగుంది, నువ్వు ఆ మహారాజు రమ్మన్నాడని పెడుతున్నావు కదా, ఆ మహారాజు భటులు ఈ దారిలో వస్తున్నారు, వాళ్ళ రథాల చప్పుడు గుర్రాల చప్పుడు నాకు భూమి కింద నుంచి వినపడుతున్నాయి, ఆ రథాలు ఇక్కడికి వచ్చేలోగా నేను నేల దాటాలి, అందుకోసం నేను కంగారు పడుతున్నాను అందుకే. అంటే ఒక పేడ పురుగుకి ఎంత శక్తి ఉందండి, 10 మైళ్ళ దూరంలో రథాలు వస్తుంటే భూమి కంపం కారణంగా ఆ శక్తి, ఆ సవ్వడిని గ్రహించగల శక్తి పేడ పురుగుకు ఉంది, మన ఎవరికీ లేదమ్మా. మీదొచ్చి పడే వరకు మనకేం తెలియదు. ఇప్పుడు ఆ పేడ పురుగు గొప్పదా, మనం గొప్పవాళ్ళమా? ఈ విషయంలో చూస్తే అదే గొప్పది. భూకంపం వస్తుందంటే ముందు ఏనుగులు గ్రహిస్తాయండి, మనుషులు కాదండి. ఏనుగులు, వాటి నడక మారిపోతుంది, తొండం ఊపే విధానం మారిపోతుంది, పరుగులు పడతాయి. ఏనుగులు కంగారుగా పరిగెడుతున్నాయంటే భూకంపం వస్తుంది. జంతువులు గ్రహిస్తాయి. జంతువులకి పక్షులకి మనకంటే ఎక్కువ శక్తులు ఇచ్చాడు భగవంతుడు, ఎందుకంటే అవి లేకపోతే అవి బతకలేవు. అప్పుడు వ్యాసుడు ఆశ్చర్యపడే, దీని ఇల్లు బంగారం కాని పేడ పురుగుకి ఇంత అర్జెంటు పని ఉందా, పైగా దానికి శక్తే. నేనేదో పురాణాలన్నీ రాశాను, నేను గొప్పవాడిని అనుకుంటున్నాను, ఏమీ రాయకుండానే ఇదెంత గొప్పది అనుకుని ఆ జ్ఞానానికి నమస్కారం చేశాడు ఆయన.
ఏకత్వ శక్తి అంటే అర్థం. అది అజ్ఞానం అంటే ఇవన్నీ వేరు వేరు, పేడ పురుగు వేరు, మనిషి వేరు, ఆడాళ్ళు వేరు, మగాళ్ళు వేరు, వీళ్ళు వేరు, వాళ్ళు వేరు అనుకోవడం అజ్ఞానం. మనం పాపాలు ఎందుకు చేస్తామంటే అజ్ఞానం కారణంగానే చేస్తాం. ఇంకోటి ఆస్తి మనం ఎందుకు తీసుకుంటామంటే వాడు వేరు మనం వేరు అనుకోబట్టే కదా. వాడు మనం ఒకటే అనుకుంటే తీసుకుంటామా? ఇంకోటికి మనం అపకారం ఎందుకు చేస్తామండి? వాడి మీద కోపంతోనే కదా. కోపం ఎందుకు వచ్చిందండి? పరాయి వాడు కాబట్టే కదా. నీ మీద నీకు కోపం వస్తుందా? రాదు కదా. నేనే ఉన్నదంతా అని గ్రహించగలిగితే రాదు. అందుకని సమస్త పాపాలు కూడా అజ్ఞానం వల్లనే జరిగాయి. అజ్ఞానం ఒక్కటి పోగొట్టుకుని శంకరాచార్య మార్గంలో అద్వైత జ్ఞానాన్ని గనక మనం పొందగలిగితే అన్ని పాపాలు పోయినట్టే లెక్క. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే. అజ్ఞానం వల్ల చేశాను ఈ దోషాలన్నీ, నాకు తెలిస్తే నేను చేసేవాణ్ణి కాదు. ఆ అజ్ఞానం వల్ల, భేదభావం వల్ల మాత్రమే నేను చేశా. విశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఏడు కొండల్లో ఒకటైన శేషాచలం మీద శిఖామణిగా వెలిసినటువంటి ఓ స్వామి, మమ్మల్ని క్షమించవయ్యా, మమ్మల్ని క్షమించవయ్యా అని ఈ వెంకటేశ్వర స్తోత్రాన్ని అనంగర స్వామి ముగించాడు. ఇది మీలో సామాజిక చైతన్యాన్ని, అద్వైత చైతన్యాన్ని, పరిపూర్ణ తత్వజ్ఞానాన్ని, అన్నిటికీ మించి జీవితాన్ని ఎదుర్కోగలిగిన ధైర్యాన్ని ఏమాత్రం కలిగించినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.